అన్నమాచార్య సంకీర్తనలో మీరు గానం చేసిండేది, మీకు అత్యద్భుతంగా నచ్చిన ఒక సంకీర్తనతో. పొలమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి. అన్నమాచార్య కీర్తనలు నేర్చుకోవాలనే ఒక ఆలోచన, ఆ స్ఫురణ మీకు ఎలా కలిగింది? అన్నమయ్య గురించి అంటూ ఏం తెలియదు. అసలు ఎన్ని రచించారు, ఎలాంటి వాడు, వీటికి ఉన్న విలువ ఏమిటో అవి ఏం తెలియదు. ఆ పుస్తకం ఇచ్చారు, అలా తీగ తీగ నాకు బంగారు పథకం బదులు వెండి డాలర్ ప్రథమ బహుమతి నాకే ఇచ్చిన బంగారు పథకం అనేది నాకు నా జీవితంలో రాసిపెట్టి లేదు. ఇట్లుంటే మీరు హైదరాబాద్లో చదివేటప్పుడు 100 రూపాయలు జోబులో పెట్టుకొని ఇంట్లో చెప్పకుండా రాజమండ్రి కిందకి వెళ్ళారు మీరు? సంగీతం మీద బాగా అపేక్ష ఉండేది, అయితే నాకు కొంచెం ఆ కాలంలో ఎందుకో మీరు అడక్కపోవడం వల్లే ప్రభుత్వ స్థాయిలో మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదనేది ఒక అభిప్రాయం. ఓహో, ఇలాంటివి ఉంటేనే మనిషిగా ఆర్టిస్ట్గా గుర్తించే వాళ్ళు కూడా దేశంలో చాలామంది ఉన్నారు. సిఫార్సు మరి అదేమిటో నాకు ఇంతప్పటికే అర్థం కాదు. ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకుంటే మిమ్మల్ని పిలిపించి పాటలు పాడించుకొని మీరు మ్యూజిక్ థెరపీ ఇచ్చేవారంటే. ఉపశాంతి కలుగుతోంది అని ఒక తృప్తి ఉండేది నాకు. కీర్తనలో మీకు మోహన్ రాగం అంటే బాగా. మధురపుర వాసిని మనోన్మణి, మధురపుర వాసిని మనోన్మణి. ఒక సర్జరీ చేసేటప్పుడు మీరు పాడిన అన్నమయ్య సంకీర్తనలు వినిపిస్తూ సర్జరీ చేశారనేది అప్పట్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అలాంటి న్యూరో సర్జను ఆయన, ఆయన ఆపరేషన్ జరుగుతున్నంతసేపు ల్యాప్టాప్లో నేను పాడిన అన్నమాచార్య కీర్తనలు రన్ అవుతూ ఉంటాయి. చాలాసార్లు అలా జరుగుతూ ఉండేది, అది ఆయనకి చాలా ఆశ్చర్యం. ఎవరో సెట్ చేసి పెట్టినట్టు. టీటీడీలో పని చేస్తూ సాయిబాబా మీద కీర్తన రాశారా? సాయిబాబా మీద నేను 25 ఏళ్ల క్రితమే టీటీడీలో ఉద్యోగంలో ఉండగానే నేను చాలా ప్రైవేట్ రికార్డింగ్లు పాడాను. నేను మా జానకి కలిసి అంటే ఆఫీసులో పర్మిషన్ తీసుకునేవాడిని. అదే నుంచి అభ్యంతరాలు వస్తాయి సాయిబాబా మీద వస్తాయి. ఒకప్పుడు ఒక కొంటే ఆఫీసర్ ఆ పని చేశాడు కూడా. ఆ ప్రశ్న అడుగుదామని ఈ ప్రశ్న అడుగుతున్నాం. జరుగుతాయి అలాంటివి, సర్వీస్ కదా. 1983లో అనుకుంటా జానకమ్మ గారు సినీ రంగ ప్రవేశం చేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బహుశా గుంటూరులో ఒక అభినందన సభ పెట్టారు. పెద్ద పెద్ద వాళ్ళు సినిమా పాటలు పాడితే వీళ్ళు వినకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను అన్నమయ్య పాటలు మొదలు పెడితే ఏం వింటారో ఏం వినరో అనుకున్నాను. కాదు, నువ్వు పాడు, ఎవరు వింటే వాళ్ళే వింటారు. 11:30 అవుతుంది నైట్. ఇప్పుడు జానకమ్మకు కూడా ప్రభుత్వం మీద అంటే రావాల్సినంత గుర్తింపు ఇవ్వలేదనే ఒక బాధ అయితే. అందుకే నాకు పద్మభూషణ్ కాదు, పద్మవిభూషణ్ ఉంది నెక్స్ట్, అది ఇస్తా అన్నా కూడా నేను తీసుకోను. భారతరత్న ఇస్తే తీసుకుంటాను. అన్నమాచార్య ప్రాజెక్టులో మీరు ఇబ్బంది పడ్డ సందర్భం కానీ బాధపడ్డ సందర్భం కానీ ఎప్పుడన్నా ఎదురైందా? వెల్కమ్ టు ఫేస్ విత్ ఐడర్ నగేష్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి 610 సంవత్సరాల క్రితం తన వైభవాన్ని ప్రజల్లోకి దశ దిశలా తీసుకొని వెళ్ళడానికి తాళ్లపాక అన్నమాచార్యుల వారిని తన చెంతకు చేర్చుకుంటే, ఈ యుగంలో ఆ సంకీర్తన అమృతాన్ని మరింతగా జనంలోకి తీసుకుని వెళ్లేందుకు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ అనే ఒక వ్యక్తిని వెంకటేశ్వర స్వామి వారు తన చెంత చేర్చుకున్నారు. ఈ జనరేషన్లో
అన్నమాచార్య పాట అంటేనే మనకు బాలకృష్ణ ప్రసాద్ గారి గొంతు, ఆయన గొంతులోంచి జాలువారే సంకీర్తనలే గుర్తుకొస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సెంచరీలో అన్నమాచార్యులకు కేర్ ఆఫ్ అడ్రస్ మన గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆయన జన్మించినప్పటి నుంచి తన జీవిత ప్రస్థానంలో ఒకవైపు అన్నమాచార్యుల వారి సంకీర్తనలను జనబాహుళ్యంలోకి మరింతగా తీసుకుని వెళ్ళడానికి కృషి చేస్తూనే, మరోవైపు అన్నమాచార్యులు నడిచిన బాటలోనే ఆయన కూడా ఒక వాగ్గేయకారుడిగా కూడా ఇంకొక షేడ్లో పనిచేస్తున్నారు. అలాగే ఆయనకు లలిత సంగీతంలో కూడా చాలా అద్భుతమైన ప్రతిభ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఆయన సంగీత సామ్రాజ్యంలోకి అడుగు ఎలా పెట్టారు, ఆయన దృష్టి అన్నమాచార్య సంకీర్తనలు నేర్చుకోవాలనే వైపు ఎలా మళ్ళింది, అన్నమాచార్య ప్రాజెక్టు తొలి కళాకారుడిగా ఆయన ఏ రకంగా ప్రాజెక్టులోకి అడుగు పెట్టాడు, అప్పటి నుంచి ప్రాజెక్టు ప్రస్థానం ఎలా సాగింది, ఈ విషయాలన్నీ ఐడ్రీమ్ ప్రేక్షకులకు వివరించడానికి బాలకృష్ణ ప్రసాద్ గారు ఐడ్రీమ్తో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. ఈ తరానికి మీరు అన్నమాచార్యులు అంటేనే గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు గుర్తుకొస్తారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకుని వచ్చిన వెంకటేశ్వర స్వామి గారు, మీ జీవితంలో ఎన్నో ఎత్తుపళ్ళాలు ఆయన దయ వల్ల చూసుంటారు, అలాగే ప్రపంచవ్యాప్తంగా మీకు ఒక పెద్ద గుర్తింపు లభించింది వెంకటేశ్వర స్వామి దయ వల్ల. ఈ నేపథ్యంలో మీ జీవన ప్రస్థానం గురించి తెలుసుకునే ముందు, అన్నమాచార్య సంకీర్తనల్లో మీరు గానం చేసిండేది, మీకు అత్యద్భుతంగా నచ్చిన ఒక సంకీర్తనతో మన ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం. ఓం నమో వెంకటేశాయ. దగ్గర దగ్గర 800 అన్నమాచార్య సంకీర్తనలకు నేను స్వయంగా సంగీతం సమకూర్చి నాదైన ధోరణిలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. మరి నాకన్నా పూర్వమే అన్నమాచార సంకీర్తనలు స్వరపరిచి మాకు మార్గదర్శకులైనటువంటి విద్వాంసులు, వారు మాకు అందించినవి సుమారు 200 దాకా నాకు వచ్చు. అటు ఇటుగా 1000 సంకీర్తనలు పాడగలిగిన ఒక కళాకారుడిగా నాకు ఒక ప్రత్యేకత ఉంది, అది వాస్తవమే. కానీ నాకు ఇష్టమైనది అని ఒక పదం వాడారు, అక్కడే నాకు కొంచెం ఇబ్బంది. ఈ 1000లో చాలా ఇష్టమైన మీరు నేను స్వరపరిచినవి ఉన్నాయి, ఇతరులు స్వరపరిచిన వాటిలో నాకు చాలా చాలా ఇష్టమైన ఎక్కువ అనుభూతి పొందండి. అలా అద్భుతంగా మీకు అత్యద్భుతంగా అనిపించిండేది చాలా ఉన్నాయి. అంటే ఎందుకు ఈ మాట అని పాడుతున్నానంటే, నేను పాడింది ఒకటే నాకు చాలా ఇష్టమైంది అనుకుంటారేమో అని, అలా కాదు అని చెప్పడం కోసం ఇది మాట చెప్పాను. నాకు ఇష్టమైన 200 సంకీర్తనలలో నాకు అత్యద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి అనుభూతిని అందించి ఇక చాలు జన్మకి ధన్యుడిని అయిపోయినాను అన్న భావం నాలో కదలాడేటట్లు చేసినటువంటి 100 సంకీర్తనలలోంచి ఒకటి పాడతాను. కులమును నీవే గోవిందుడా, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, తలపును నీవే ధరణిధరా, తలపును నీవే ధరణిధరా, నా నెలవును నీవే నీరజనాభ, అంతయు నీవే హరిపుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీరఘురామ,
అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామా. మీ గాత్రం చాలామందికి నిజంగా ఒక ప్రత్యేక మార్గదర్శనం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ మీద బలంగా ఉన్నాయి కాబట్టి మా తల్లిదండ్రుల పుణ్యం. 7 పదుల వయస్సు దాటినా కూడా మీరు ఇంత మధురంగా బ్రహ్మాండంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలు పాడగలుగుతున్నారు సార్. మీ అసలు మీ బాల్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీ కుటుంబ నేపథ్యం ఏది? మీ నాన్నగారు కూడా సంగీత కళాకారుల, అసలు మీ కుటుంబ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్కసారి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం చెప్పండి. మాది సంగీత కుటుంబమే. అంటే మా తల్లిదండ్రులతోనే కాదు, తత్పూర్వమే మా కుటుంబంలో సంగీతం ఉంది, సాహిత్యం కూడా ఉంది. మా నాన్నగారు వాగ్గేయకారులు, సుమారు 100 వరకు కొన్ని వర్ణాలు కొన్ని కీర్తనలు రచించి స్వయంగా వాటిని నోటేషన్ అంటారు, అంటే సంగీత లిపి, దాన్ని మ్యూజికల్ నోటేషన్ అంటారు. ఆ మ్యూజికల్ నోటేషన్తో 2 వాల్యూమ్స్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వారి ఆర్థిక సహాయంతో 1974 ప్రాంతాల్లో ముద్రించారు. ఇది ఒక పాయింట్. మా అమ్మగారి నాన్నగారు మాతామహులు మహాపండితులు, 8 భాషల్లో ఉద్దండ పండితులు, సంస్కృతం, ప్రాకృతం, పాళీ భాష, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు, తెలుగు, ఇలా 8 భాషల్లో ఆయన మంచి పండితులు. ఆయన పేరు సార్? శిష్లా శ్రీరామూర్తి గారు. ఆయన హనుమతుపాసకులు, బాల ఉపాసకులు. వారికి నిత్యము ఆయన చేతి వేలు పట్టుకుని బాల నడుస్తూ ఉండేది కూడా. చాలా చెప్తారు, అవన్నీ చెప్తే ఇంకా ఆయన కథ మనకు ప్రధానమైపోతుంది. మహానుభావులు, చాలా కమ్మగా పాడేవారని చెప్తారు. నాకు తెలియదు. మా అమ్మకి, మా ఇంట్లో మా అమ్మ చెల్లెడ, మా పిన్నమ్మలు, వాళ్ళ 6 మొత్తం అందరికీ ఆ తండ్రి దగ్గర నుంచి గానం అనేది వారసత్వంగా అబ్బింది. మా అమ్మ పంచకావ్యాలు చదువుకున్నాం, విదుషి. వయలిన్ బాగా నేర్చుకున్నారు, గాత్రము, శాస్త్రీయ సంగీతం. మా పిన్నమ్మ, మా అమ్మకి తర్వాత మా అమ్మ పేరు కృష్ణవేణి, పెద్ద పిన్నమ్మ పేరు వరలక్ష్మి. వీరిద్దరిని మా నాన్నగారే చేసుకున్నారు. తర్వాత వాళ్ళల్లో రాధ, ఆవిడ హిందీ ప్రవీణ ప్రచారక్, అందరూ బాగుపాడేవాళ్ళు. అది ఇందులో విశేషం ఏంటంటే వీళ్ళందరూ బాగుపాడేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సినిమా నేపథ్య గాని శ్రీమతి ఎస్ జానకి, ఆమె మా అమ్మకి 3 చెల్లెలు. మాకు పిన్నమ్మ. ఆ తర్వాత సరోజ చక్కగా పాడేది, లైట్ మ్యూజిక్ పాటలు విను, సంగీతం తెలియదు కానీ. ఆ తర్వాత చిన్న పిన్ని శారద, ఆమె కూడా చక్కగా పాటలు పాడేవాళ్ళు. వీళ్ళందరికీ కాస్త కూస్తో ఈ కవితా ధోరణి, అంటే మాటల్లో ఏదైనా పెన్ను పెట్టి పేపర్ మీద రాస్తే ఆ ఎక్స్ప్రెషన్లో ఏదో ఒక కవితాత్మకమైన ధోరణి ఒకటి ఉండేది. అది బహుశా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. వాళ్ళందరూ మా అమ్మ, మా పెద్ద పిన్ని వాళ్ళందరూ బాగా చక్కగా రాయగలిగిన వాళ్ళు. మా నాన్నగారు వాగ్గేయకారులు. మా నాన్నగారి తండ్రి మా పితామహులు చక్కగా భజనలు పాడేవారు. మా నాన్నగారి అన్నగారు హరిదాసు. మా నాన్నగారి తమ్ముడు మా బాబాయ్ గారు, ఆయన చక్కని గాయకుడు. మా పెదనాన్నగారు హరిదాసు హార్మోనియం వాయించేవారు, సుదర్శన మంత్ర సిద్ధులు. వారి దగ్గర నుంచి మా నాన్నగారికి ఆ సుదర్శన మంత్రోపాసన కూడా లభించింది. ఈ విధంగా ఒక ఆధ్యాత్మిక వాతావరణం మాకు తండ్రి గారి కుటుంబం పూర్వీకులకి, మా అమ్మగారి కుటుంబం పూర్వీకులకి, వాళ్ళకి అందరికీ ఉంది. ఇటువంటి వాతావరణంలో నేను రాజమండ్రిలో పుట్టాను. 1948 సంవత్సరం సర్వధారీ నవ సంవత్సరం.
కార్తీక శుద్ధ నవమి. సో అటు తండ్రి వైపు నుంచి ఇటు తల్లి వైపు నుంచి మీకు సంగీతం అనే సంపద వారసత్వంగా రావడం వల్ల మీకు ఈ అన్నమాచారీ వీళ్ళందరూ చెప్పేది దీని ప్రకారం నేను సంవత్సరం పిల్లవాడప్పుడే మాటలు పలకడం పలకడమే పాటలు కూడా పాడేవాడిని అని. నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు నాకు రెండో ఏటో నేను పాడిన జ్ఞాపకాలు నాకున్నాయి. అంటే ఆ సంఘటనలు చెప్పి మా అమ్మని అప్పుడు నా వయసు ఎంత ఉండొచ్చు అని కొన్ని గుర్తులు చెప్పి అడిగితే నీకు రెండేళ్ళు ఉంటాయి అని చెప్పారు. నాకు గుర్తున్నంతవరకు నేను రెండేళ్ల పిల్లవాడ గురించి పాడాను. మా అమ్మ చెప్పడం ఏంటంటే నాకు 6-7 నెలల వయసులోనే మాటలు ప్రారంభమైనాయి. ఏడాది వచ్చేటప్పటికి స్పష్టంగా చక్కగా మాట్లాడడం, స్పష్టమైన ఉచ్చారణ, బాగా పాడేయడం సహజంగా వచ్చింది అని మా అమ్మ చెప్పడం నాకు ఆ జ్ఞాపకం. మీరు ఈ అన్నమాచార్య కీర్తనలు నేర్చుకోవాలనే ఒక ఆలోచన స్ఫురణ మీకు ఎలా కలిగింది? అన్నమాచార్య సంకీర్తనల విషయం గురించి చెప్పాలంటే చాలా విస్తారంగానే చెప్పాల్సి వస్తుంది నా గురించి. 1975 అప్పుడు నేను ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాను హైదరాబాద్లో. అప్పుడు తిరుపతి దేవస్థానం వారు విజయవాడలో జాతీయ స్థాయిలో అన్నమాచార్య సంకీర్తనల పోటీ నిర్వహించారు. అంటే ఒక 6 సంకీర్తనలకు తక్కువ కాకుండా అన్నమయ సంకీర్తనలు పాడగలిగిన వాళ్ళై ఉండి చక్కటి సంగీత జ్ఞానం కలిగి ఉండి బాగా పాడితే వాళ్ళకి ఒక బంగారు పథకం ఇస్తామని ప్రకటించారు. ఆ ప్రకటన ప్రకారం మా మిత్రుల ప్రోత్సాహంతో నేను హైదరాబాద్ నుంచి, అప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళం, హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి ఆ పోటీలో పాల్గొని నెగ్గాను. ప్రథమ బహుమతి నాకే. కాకుంటే బంగారు పథకం బదులు వెండి డాలర్ అదే చెబుతున్నారు. ప్రథమ బహుమతి నాకే ఇచ్చిన బంగారు పథకం అనేది నాకు నా జీవితంలో రాసి పెట్టి లేదు. తిట్టి వారికి ఎందుకో మనసు మారిపోయింది. వారు ఒక ఇంత వెండి కప్పు ఇచ్చారు బంగారు పథకం బదులు. ఏమిటో వారు అన్నారు, వాళ్ళ కారణాలు వాళ్ళకి తెలియాలి. మొత్తానికి ప్రథమ బహుమతి అని ప్రకటించి ఓ స్వామివారి అమ్మవారి కలిసి ఉన్న చిత్రపటం ఒకటి ఇచ్చి ఈ కప్పు ఇచ్చారు. ఓహో, బంగారు పథకం అలా ప్రకటించి కూడా ఇవ్వకుండా ఉంటారన్నమాట అని అప్పుడు నాకు తెలిసింది. అలా అన్నమాచార్య సంకీర్తనలు అనే పదం వినడం, ఆ పాటల వంక చూడడం ప్రాథమికంగా అప్పుడు జరిగింది. అప్పుడు మాలతీ పద్మనాభరావు గారిని, ఆవిడ మంచి ప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు, ఆవిడ ఒక కీర్తన నేర్పారు. తర్వాత బాలభారతి గారిని ఆవిడ మేము ఉన్న చోటే హైదరాబాద్లో మా ఆ ప్యాట్లోనే ఉండేవాళ్ళు. బాలమురళీకృష్ణ గారికి మరదలు వరుస అవుతారు కూడా వాళ్ళ సంగీత కుటుంబం. ఆవిడ ఒక 2 కీర్తనలు నేర్పారు. మరొక 3 కీర్తనలు పద్మనాభరావు గారి, మాలతీ పద్మనాభరావు గారే వచ్చిన పుస్తకం ఇచ్చారు నాకు. ఇచ్చి ఇందులోంచి నువ్వు ఏమన్నా ఎన్నుకుని, అంటే చిన్నప్పటి నుంచి నేను పాటలు స్వరపరిచేవాడిని. అంటే నాకు 14-15 ఏళ్ళ వయసు అప్పటి నుంచి కనిపించిన సాహిత్యానికి నాదైన ధోరణిలో స్వయంగా పాటకు సంగీత వరుస కల్పించుకుని పాడే ఒక గిఫ్ట్ దేవుడు ఇచ్చాడు. మా అమ్మగారి ప్రోత్సాహంతో అది బాగా వృద్ధి చెందింది. ఆ జ్ఞానంతో నేనే 3 అన్నమాచార్య కీర్తనలు స్వయంగా స్వరపరచుకుని ఆ సంకీర్తనల ఆధారంగా పోటీకి వెళ్ళాను. సరే, గెలిచాను. ఇది జరిగింది. అది అంతటితో అలా పోయింది. అంటే గోల్డ్ మెడల్ ఇవ్వకపోవడం కొంత నిరుత్సాహం కలిగించింది. తర్వాత దాని ప్రయోజనం ఏం తెలియదు. 6 పాటలు వచ్చు, నేర్చుకున్నాను, పాడాను. ఆ తర్వాత అన్నమయ్య గురించి అంటూ ఏం తెలియదు. అసలు ఎన్ని రచించారు, ఎలాంటి వాడు, వీటికి ఉన్న విలువ ఏమిటి, అవి ఏం తెలియదు. ఆ పుస్తకం ఇచ్చారు. అలా తీగ తీగ నాకు తాడానికి సౌకర్యంగా లొంగే నడకగలిగినటువంటి పాటలు ఎన్నుకుని నేను స్వరపరుచుకున్నాను.
అంతవరకే నాకు పరిజ్ఞానం ఆలోచన. అయితే తర్వాత 76లో అంటే ఒక సంవత్సరం దాటినాక పాలకం విశ్వనాథం గారిని ఆల్ ఇండియా రేడియో ప్రొడ్యూసర్ హైదరాబాద్లో వారికి చిత్తరంజన్కి వాళ్ళందరికీ నేను కొంచెం ప్రీతిపాత్రుణ్ణి, రేడియో ఆర్టిస్ట్ నేను అప్పటికీ. వారు పిలిచి ఆఫీస్లో ఉండగా ఫోన్ చేసి మేధును కృష్ణమూర్తి గారు పెద్ద విద్వాంసులు వారు వచ్చి ఉన్నారు, మనకు అన్నమాచార్య కీర్తనలతో ఒక భక్తిరంజని రికార్డ్ చేస్తున్నారు, అది పాడడానికి ఎన్నుకున్న గాయకుల్లో నిన్ను కూడా నేను సెలెక్ట్ చేశాను, నువ్వు రావాలి 2 రోజులు, ఒకరోజు రిహార్సల్స్ మరో రోజు రికార్డింగ్. మహానుభావుడు నేదునూరు గారు వారితో కలయిక అంటే సామాన్యం కాదు, వెంటనే ఒప్పుకున్నాను. బహుశా అందరికి వచ్చే అవకాశం కూడా కాదు అది నేదునూరు కృష్ణమూర్తి గారితో. అసలు ఆయన ఎదురుబడి చూడడం అంటే చాలామంది భయపడేవారు, ఆయన కొంచెం బింకమైన మనిషి కూడా. అలాంటిది వచ్చేస్తానండి అన్నాను, 2వ రోజే వచ్చేసాం. నేను చిత్తరంజన్ గారు లలిత హరిప్రియ హైదరాబాద్ సిస్టర్స్ అని పేరు, మన ఆంధ్రదేశంలో బాగా సీనియర్ సంగీత కళాకారిణి. తర్వాత ఆర్ ఛాయాదేవి అని మరొక అమ్మాయి, మా నాన్నగారి శిష్యురాలి అమ్మాయి కూడా, ప్రధానంగా లైట్ మ్యూజిక్ పాడేది ఆ అమ్మాయి. మేమందరం ఆ కీర్తనలు పాడడానికి గురువుగారి దగ్గర కూర్చున్నాం. వారి నోటితో మొట్టమొదట భావములోన బాహ్యమునందును ఒకరికి ఒకరికి పోయారమై కంటి శుక్రవారము, ఆ తర్వాత ముద్దుగారి యశోది ముంగిటి ముత్యము, ఇలా ఒక 6 కీర్తనలు నేర్పారు. అవి వాటిలో ఉన్న పస అందం కదిలి చేసింది నన్ను. అవి నేర్చుకుని ఇంటికి వెళ్ళి పాడి వినిపిస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు పొందిన ఆనందం ఇంత అంతా కాదు. ఆ దృష్టాన్ని మెచ్చుకుంటూ ఆ కీర్తనలని అమృతప్రాయంగా ఆస్వాదించారు, నాకు కూడా అద్భుతంగా నచ్చినాయి. 2వ రోజు రికార్డింగ్ అయిపోయింది. గురువుగారితో కృష్ణమూర్తి గారితో అలా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతున్నట్టు ఉండి, చాలా బాగున్నాయి మాస్టర్ గారు, నాకు అన్నమాచార్య కీర్తనలు అంటే ప్రత్యేకమైన అభిరుచి ఏర్పడింది. నిజానికి అంత ముందు సంవత్సరం నేను కూడా ట్యూన్ చేసి పాడుకున్నా, అంటే అంత డీప్గా గాఢమైన ప్రభావం నా మీద చూపించరా. అప్పుడు నేనే ట్యూన్ చేసి పాడుకున్నాను 3 పాటలు, అవసరానికి ఏదో ఆధారం అది, దాని ప్రభావం నా మీద పెద్దగా లేదు. అన్నమాచార్య పాడుకోవడానికి ఒక ఆధారం కావాలి, ఏదో ట్యూన్ చేసుకోగలను కాబట్టి చేసుకున్నాను, పాడేశాను. ఇవి ఆయన బాగా ఒక ఆలోచనతో పటిష్టంగా రూపొందించి మాకు నేర్పారు కాబట్టి వాటిలో ఉన్న సొగసులు ఆయన విద్వాంసు నోట్లోంచి వినడం అవన్నీ కూడా వాటి ప్రభావం చూపించినాయి, కదిలిపోయాం మేము. అప్పుడు ఆయన చాలా సంతోషపడి, నువ్వు కూడా బాగా పాడావు, మంచి గొంతు, నీలాంటి వాళ్ళు చక్కగా ఇలా పాడేవాళ్ళు ఉండి ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇలా ఒక 2 ఏళ్ళు స్కాలర్షిప్ ఇచ్చి నేర్పించి ఈ కీర్తనలు ఇంకా ప్రచారం చేయాలని కూడా ఆలోచనలో ఉన్నారు అని మెల్లిగా ఆయన, అయ్యో అయితే నేను వచ్చేస్తానండి అన్నాను. అదేంటి భలేవాడి భయ్యా, వీళ్ళు వదిలిపెట్టి నువ్వు ఉద్యోగం వదిలిపెట్టి వచ్చేస్తా అంటావు, అది నేర్చుకున్నాక ఉద్యోగం గ్యారంటీ ఏమీ లేదు అని నీ జీతం ఎంత అన్నారు. అప్పుడు నాకు అదే 350 ఇచ్చేవారు ఆ కంపెనీలో, వీళ్ళు 250 ఇస్తారు స్కాలర్షిప్ ట్రైనింగ్కి, నీకు ఎక్కడికైనా 100 తక్కువ, తర్వాత రూమ్ ఏమి ఇవ్వరు, డబ్బిచ్చి నీవు ఎక్కడ నువ్వే ఉండాలి నువ్వే తినాలంటారు, నువ్వు తిరుపతికి వచ్చి చాలా అవస్థ పడిపోతావు, పెద్దవాడివి 25 వచ్చేసినాయి నీకు, నువ్వు మరి అట్లా వచ్చి 2 ఏళ్ల కోసం వచ్చేస్తే తర్వాత నీకు ఈ ఉద్యోగం ఆధారం పోతుంది, ఆలోచించుకోవాలి నువ్వు, తొందరపడద్దు అన్నారు ఆయన. లేదండి పర్వాలేదు అన్నాను, కొంచెం నువ్వు వస్తే సంతోషమే కానీ కుటుంబాలు మగవాళ్ళ మీద ఆధారపడతాయి, నువ్వు 25 నిండిన మనిషివి, ఆలోచించుకో, తర్వాత నాకు ఇంకా నీకు గాఢంగా కోరుకుంటే రాయి అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఆయన అడ్రస్ తీసుకుని ఆయనకు ఉత్తరం రాశాను నేను. రాసేశాను, నేను నేను చేరాలనే గట్టిగా ఉంది. సరే నేను కనుక్కుని చెప్తాను అని అక్కడ కనుక్కుని అప్లై చేయడానికి టైం ఉందా లేదా అవన్నీ నాకు తర్వాత రాశారు. అప్లై చేయొచ్చు, నువ్వు నీ బయోడేటా పంపించు.
తర్వాత ఫలానప్పుడు ఇంటర్వ్యూ ఉన్నారు, అప్లికేషన్ పెట్టిన 2 నెలలకే ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పుడు 30 మంది వచ్చారు ఇంటర్వ్యూకి, 29 మంది 30 మంది అంతే. ఆ 2 అంకెల్లోనే నేను ఒక్కడనే సెలెక్ట్ అయినాను. నేను ఒక్కడనే సెలెక్ట్ అయినాను అంతే. వచ్చి నేరుగా జాయిన్ అయిపోమన్నారు. అంతా ఉద్యోగం లేసి హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళిపోయి గురువు గారి సన్నిధిలో చేరాను. ప్రధానంగా అందులో నన్ను ఒక ప్రలోభ పెట్టింది ఏంటంటే, అన్నమాచార్య కీర్తనల మీద బాగా మంచి అభిలాష కలిగేటట్టుగా గురువుగారు కదిలించడం ఒకటి. ఆయన మహాసంగీత విద్వాంసులు, వారు సంగీతం కూడా నేర్చుకోవాలి అన్నారు. వారి సన్నిధిలో వారి దగ్గర సంగీత శిక్షణ ఇంకా చేయడం అనేది ఎంతో పుణ్యం చేసి ఉంటే కానీ దొరికే అదృష్టం కాదు అది. అందుకోసం అది కూడా నన్ను బాగా ప్రలోభ పెట్టింది. ఆ 2 కారణాలతో వెళ్ళిపోయాను. సరే, తర్వాత కొద్దికాలమే నేర్చుకోగలిగాను. ఆయన ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళిపోయారు విజయనగరం నుంచి. విజయనగరం ట్రాన్స్ఫర్, గవర్నమెంట్ ఎంప్లాయీగా వచ్చారు డెప్యుటేషన్ మీద టీటీడీకి. అది అయిపోయింది, వెళ్ళిపోయారు. తర్వాత పశుపతి గారు, వారు కూడా మంచి గంభీరమైన కంఠం, మంచి మాధుర్యమైన చక్కటి బాణీలు అన్నమయ్య పాటలకి ఆయన కట్టి ఉన్నారు అప్పటికి. వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. 2వ సంవత్సరం ట్రైనింగ్ అంతా వారి దగ్గర తీసుకున్నాను. ఆ విధంగా 2 సంవత్సరాల్లో 2 ప్రసిద్ధ గురువుల దగ్గర సంగీత శిక్షణకం, అన్నమాచార సంకీర్తనల శిక్షణ 2 చేశాను. తర్వాత ఒక 4 నెలల టైం గ్యాప్లో ఉద్యోగం ఇచ్చేశాడు దేవుడు. నేదునూరి కృష్ణమూర్తి గారి కారణంగా అన్నమాచార్య సంకీర్తనల వైపు మీరు 2 అడుగు పడింది. ఇదే ఉద్యోగము, ఇదే జీవితం అయిపోయింది. అంత భగవత్ సంకల్పం అండి. నేను అనుకుంటే జరిగింది అని నేను అనుకోను స్వామివారు అంతే. ఎందుకంటే నన్ను భయపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మగవాడనేవాడు ఇంటికి జనరల్గా ఆధారభూతుడైన వ్యక్తి కదా. ఎంత ఆడవాళ్ళు చన్నీళ్ళకి వెన్నీళ్ళు అన్నట్టు సంపాదించినా ప్రధానమైన సంపాదన పురుషుడి వైపు నుంచే వస్తుంది. అలాంటి సందర్భంలో నడి వయస్సులో పెళ్లి చేసుకుని కుటుంబ భారం వహించవలసిన ఆ వయస్సులో ఉద్యోగానికి గ్యారంటీ లేని ట్రైనింగ్కి ఉన్న ఉద్యోగం వదులుకుని వెళ్ళిపోయి పెడుతున్నావు అని కొంచెం హెచ్చరికలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మా నాన్నగారు కూడా కొంత సంతోషపడ్డా, భయపడ్డారు గారు అంతటి మహానుభావుడి దగ్గర చేరుతున్నాడు నా కొడుకు, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నాడు అని ఇలాంటివి కొన్ని ఆనందకరమైన భావాలు ఉన్నా ఉద్యోగం గ్యారంటీ లేని చోటుకి వెళ్తున్నాడు అన్న ఫీలింగ్, భయం ఇది కూడా ఉంది. మీ అమ్మగారు సపోర్ట్ చేశారా సార్? వెళ్ళమన్నారా? మా అమ్మగారు ఫుల్గా సపోర్ట్ చేశారు. నా సంగీత విషయంలో నేను ఏదంటే అది ఒప్పుకునేవారు మా అమ్మ. మా నాన్నగారు నాకు ఎప్పుడూ అడ్డం రాలేదు. కాకపోతే ఆయన ఇంటి యజమానిగా బరువు బాధ్యతలు ఎక్కువ ఉన్న వ్యక్తి. ఎందుకంటే మా నాన్నగారు మా అమ్మగారిని పెళ్లి చేసుకున్న దాదిగా మా అమ్మగారి చెల్లెళ్ళు అందరూ కూడా మా నాన్నగారి అధీనంలోకి వచ్చేసారు. ఆయన రక్షణలో పెరగాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అంటే మా తాతగారు, మా మాతామహులు వారు పరమపదించారు. ఇంకా ఎవరు సంపాదించి పోషించేవాళ్ళు లేరు, అందరూ ఆడపిల్లలే. అందువల్ల వాళ్ళందరినీ మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళే తీసుకొచ్చి దగ్గర పెట్టుకుని పెంచడం పోషించడం జరిగింది. కాబట్టి అందువల్ల కష్ట సుఖాలు బాగా కాబట్టి భయపడింటారు. అందులో మా నాన్నగారు ప్రధానంగా సంగీతం, ఆ రోజుల్లో సంగీతం ఒక కుటుంబాన్ని పోషించగలిగే పరిస్థితులు అప్పట్లో కొంతవరకు ఆంధ్రదేశంలో తక్కువ, తమిళనాడులో బాగా ఉండేది కానీ ఆంధ్రదేశంలో తక్కువే. ఉద్యోగాలు సంగీతపరంగా రావడం కష్టమైన పని. ఇట్లుంటే మీరు హైదరాబాద్లో చదివేటప్పుడు 100 రూపాయలు జోబులో పెట్టుకొని ఇంట్లో చెప్పకుండా రాజమండ్రి కిందకి వెళ్ళారు మీరు సంగీతం మీద ఉండే? అప్పటి నుంచే స్టార్ట్ అయిందా మీకు ఆ ప్రేమ? అది ఇప్పుడు చెప్పిన సంఘటన జరగడానికి కొన్నేళ్ళు పూర్వం జరిగింది. అదేంటంటే సంగీతం మీద బాగా అపేక్ష ఉండేది. అయితే నాకు కొంచెం ఆ కాలంలో ఎందుకో
ఇటో కాలు అటో కాలు అంటారే అట్లా రెండు వైపులా పనిచేస్తుండేది. చదువు మీద ఉండేది, సంగీతం మీద ఉండేది. కొంచెం ఇంటి పరిస్థితులు నేను ఎక్కువగా చదువుకోవడానికి సహకరించలేదు. స్కూల్ ఫైనల్ అయిపోయినాక మా నాన్నగారు చదివించలేకపోయినారు, నేను చదివించలేను, ఏదైనా ఉద్యోగం చూసుకుని చేయవలసిందే నువ్వు అని అనేశారు. అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న ప్రయత్నాలు కూడా కొన్ని చేశాం ఉద్యోగాలకి. ఈ పరిస్థితుల్లో మరి సంగీతం బాగా నేర్చుకోవాలి అన్న కోరిక గాఢంగా కలిగింది. ఈ విజయవాడ ప్రాంతాల్లో నేదునూరి కృష్ణమూర్తి గారు, ఓలేటి వెంకటేశ్వర్లు లాంటి ప్రసిద్ధులు ఉన్నారు అని విని మనసు అట్టు లాగింది. బాగా చేసి మా నాన్నగారు తిడతారేమో అని భయానికి మా అమ్మకు చెప్పి చేతిలో 100 రూపాయలు కాదు, 10 రూపాయలే నిజంగా 10 రూపాయలే అంటే ఛార్జీలు పోగా మిగిలింది 10 రూపాయలు దిగేనాటి. ఇంట్లో బయలుదేరేటప్పటికి 100 రూపాయలు అలా బయలుదేరేసి మా అమ్మకి మాత్రం చెప్పేసి వచ్చేసాను. విజయవాడ దాటి రాజమండ్రి కాదా బాపట్లకు వచ్చాను. బాపట్ల ఓ అక్కడేనా మీకు? అంటే రాజమండ్రికి వద్దాం అనుకున్నాను కానీ రాలా. అక్కడికి వెళ్ళే ముందు అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని పెడదామని జిల్లెనమూడి అమ్మవారి దగ్గరికి వెళ్ళ బుద్ధి చేసింది. ఆ రకంగా మీకు జిల్లెలమ్మ అమ్మవారితో కూడా సన్నిహిత్యం అనేది? బయలుదేరింది సంగీతం కోసమే కానీ నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఇటు వచ్చింది మనసు. అది చెప్పానే కొంచెం అలా ఉండేది, చంచలంగా ఉండేది మనసు బాగా. అన్ని మంచి ఆలోచనలే వచ్చేవి కానీ గట్టిగా ఒకే ఆలోచన మీద దృఢమైన నిర్ణయం నిలిచి ఉండేది కాదు. అప్పుడు సరే అక్కడికి వచ్చాను. అక్కడికి వచ్చేటప్పటికి ఆ ఉన్న 10 రూపాయలు ఉన్న ఒక జాత బట్టలు పెట్టిన సంచి, స్నానం చేస్తే తుడుచుకోవాల్సిన టవలు, పడుదోమకు తెలిసిన బ్రషు, సమస్తం ఉండేది ఒక బ్యాగ్ అనుకోండి. ఆ ఒక బ్యాగ్ పోయింది అయ్యా. అందులో సంగీతం రాసుకునే పుస్తకం కూడా ఉంది, అది కూడా పోయింది. ఏమిటో కొంచెం అవశకనం అనిపించింది నాకు, కొంచెం కష్టం అనిపించింది. ఆవిడ్ని కలుద్దాం అనుకుంటే ఆవిడ్ని కలవడానికి అవకాశం కలగల 2 రోజులు అలాగే ఉండిపోయాను. అక్కడ అన్నం ముట్టుకు పెడుతూ ఉండేవాళ్ళు, వాళ్ళు తినేసి అలా ఆలోచిస్తూ ఉండేవాడిని. నాకు అక్కడ వెంకట్రావు అని ఒక అంధుడు, అతను అమ్మ భక్తుడు, అక్కడే ఉండేవాడు. ఆయన యొక్క ఆదరణ లభించింది. అతను కూడా బాగా పాడేవాడు. నా పాట అది విని నా దగ్గరికి వచ్చి నా గురించి అంతా తెలుసుకుని మీరు అట్లా చెప్పకుండా వెళ్ళిపోవద్దు, అంటే 2 రోజులు అయిపోయింది ఆవిడ కలవట్లేదు, నేను వెళ్ళిపోతాను, ఇంకెందుకు మాట్లాడేది ఏం లేదు అని చెప్పి అంటే అలా కాదు, ఆవిడ కోసం వచ్చారు మీరు, తప్పకుండా ఆవిడ ఆశీస్సులు తీసుకుని వెళ్ళాలి అని ఆ మరుసటి రోజు ఆవిడని ఎలాగన్నా కలిసి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళమని ఆపాడు. ఆ మరుసటి రోజు అమ్మవారి దర్శనం అయింది, మాట్లాడాను. ఆవిడ ఇప్పుడు అవన్నీ ఆ అనుభవాలని ఆ మాటల్ని క్రోడీకరించుకుని ఆలోచిస్తే అవన్నీ సహేతుకంగాను దైవ సంకల్పంతోనే జరిగినాయి అనిపిస్తుంది. ఏదో ఊరికే యథాలాపంగా జరిగినవి కాదు. ఆవిడ ఒక మాట అన్నారు, సంగీతం కోసం నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇంత పని చేయడం దేనికి, సంగీతమే నీ దగ్గరికి వస్తుంది, నీకేం సంగీతం కోసం నువ్వేమి అవస్థ పడక్కర్లేదు, ఇంటికి వెళ్ళిపోవాలి అన్నారు. కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి కొంచెం సిగ్గు అనిపించింది. అప్పటికే మరి 4 రోజులు అయింది కదా ఇల్లు వదిలేసి, సంగీతం కోసం వచ్చి మళ్ళీ సంగీతం నేర్చుకోకుండా మళ్ళీ ఇంటికి వెనక్కి వచ్చానుకోండి. అది రెండవది, ఇంటికి వెళ్ళడానికి కావాల్సిన డబ్బులు లేవు. వాళ్ళు వీళ్ళు చేద్దాక ఏదో 10 రూపాయలు తీసి ఆ పాపం వెంకట్రావు అనే ఆ బ్లైండ్ అతనే సహాయం చేశాడు. కానీ ఆ డబ్బు హైదరాబాద్ దాకా వెళ్ళడానికి టికెట్ కొనుక్కోవడానికి చాలదు. సరే ఆవిడ సెలవు తీసుకుని మొత్తానికి రైల్వే స్టేషన్కి వచ్చాను. వాళ్ళందరికీ చెప్పిన వాళ్ళు బయలుదేరతానని ఆ రైల్వే స్టేషన్లో కూర్చుని అనుకున్నాను. రైల్వే స్టేషన్లో కూర్చుని అనుకున్నాను ఏంటంటే ఇప్పుడు వచ్చే ట్రైను ముందు ఏ ట్రైన్ వస్తుందో అది ఎటువైపు పెడుతుందో అటువైపు దాన్ని బట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి నిర్ణయించుకుని టికెట్ కొనుక్కుంటాను అని ఎంక్వైరీ చేస్తే అప్పుడు
చెన్నై నుంచి అంటే మెడ్రాస్ అంటూ ఇప్పుడు చెన్నై ఇప్పుడు మెడ్రాస్ రెండు ఒకటే అటు కలకత్తాకి వెళ్ళే మెయిల్ వస్తుంది కాసేపట్లో అన్నారు. అప్పుడు ఇక హైదరాబాద్ వెళ్ళే అవకాశం లేదుగా. ఆ రూట్లో వెళ్ళాలంటే నాకు తెలిసిన ఒకే ఒకరు రాజమండ్రి, అక్కడ మా పెద్ద పిన్ ఉంది రాధ. సరే భగవంతుడు ఇలా అనుకుంటున్నాడు అనుకున్నాను. అవున 10 రూపాయలు పెట్టి టికెట్ కొనేసుకుని రాజమండ్రికి వెళ్ళిపోయాను ఆ ట్రైన్ ఎక్కేసి. వెళ్ళిపోయాను, వాళ్ళు ఏం మాట్లాడలేదు, మామూలుగా ఇంటి మనిషినే కాబట్టి రా 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 బాగున్నావా అన్నారు. స్నానం చేశాను, అన్నం తిన్నాను, కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాను. ఒకరోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, ఎందుకు వచ్చానో చెప్పట్లేదు, వాళ్ళు కూడా అడగలేదు, ఎప్పుడు వెళ్తానో చెప్పట్లేదు. వాళ్ళు గమనిస్తూ ఉన్నారు నన్ను, అసలు మార్పు ఉన్నది, వాళ్ళు అడగట్లేదు కాబట్టి నేను చెప్పట్లేదు అనుకున్నాను. కానీ వాళ్ళు నన్ను గమనిస్తున్నారు అని నేను గమనించలే. కొద్ది రోజులు అయినాక మా బాబాయ్ ఇవన్నీ ఏదో తేడాగా ఉంది, వీడు రాకలో వేరే విషయం ఉందని మెల్లిగా మా నాన్నగారికి ఉత్తరం రాశారు. వాడు పెద్దవాడు ఇక్కడ ఉన్నాడు మా దగ్గర. అప్పుడు సరే నేను వస్తున్నాను, వాడిని అక్కడే ఉంచండి అని చెప్పి జవాబు రాసి మా నాన్నగారి స్వయంగా వచ్చారు. వస్తే అప్పుడు నేను చెప్పాను, నేను నాకు ఇట్లా సంగీతం మీదే ఎక్కువ ఇష్టం ఉంది, నేను ఇక్కడ ఉంటాను. బాలసుబ్రహ్మణ్య శర్మ గారు అని పెద్ద సంగీత విద్వాంసులు, ఆయన మాకు చిరకాల పరిచితులు, మా నాన్నగారికి బాగా ఆత్మీయ మిత్రుడు, నేనంటే కూడా చాలా అభిమానం ఆయనకి. బాగా పాడతాను, మంచి గొంతు చిన్నవాడిని. అప్పుడు ఆయన ఆ ఊళ్ళోనే ఉన్నారు కాబట్టి అక్కడే నేర్పిస్తాను, నాకు బాగా స్నేహంగా ఉండే వ్యక్తే కదా అని మా నాన్నగారు తీసుకెళ్ళి ఆయన దగ్గర సంగీత శిక్షణకి నేర్పించారు. నేర్పిన వారానికే ఉద్యోగం వచ్చింది. అది ఎలా వచ్చింది అంటే, అంతకు 3 ఏళ్ల క్రితం ఎప్పుడో నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినాను. అప్పుడు 3 ఏళ్ళు అవుతోంది, మర్చిపోయాను అసలు, ఇంకా అది రాదనుకున్నాం. అదే వస్తే 5-6 నెలల్లో వచ్చేసి ఉండాలి ఇంటర్వ్యూకి అటెండ్ అయిన. 3 ఏళ్ల తర్వాత ఎలా వస్తుంది అది ఊహించరా. అందువల్ల ఏమంటే ఆశ్చర్యపోయాం. సెంట్రల్ పీడబ్ల్యూడి అందరూ ఆశ్చర్యపోయారు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, ఓ రికమెండేషన్ లేదు, పైసా లంచం లేదు అని. ఇంకా నన్ను ప్రలోభ పెట్టారు, చాలా మంచి అదృష్ట జాతకుడివి అని. కానీ సంగీతానికి చేరానే ఇన్ని ఏర్పాటు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన గట్టిగా చెప్పేశారు, నీ సంగీతం ఎక్కడికి పోదు, నీ కుటుంబంలోనే సంగీతం ఉంది, నీకు ఆ గిఫ్ట్ ఉంది, ఎక్కడికి పోదు అది, నువ్వు ఎక్కడున్నా వచ్చింది సాధన చేసుకుంటూ ఉండి, అవకాశం ఉన్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గర 1-2 నేర్చుకుంటూ పెంచుకో. ఇప్పుడు రేడియోలో కూడా ప్రతిరోజు సంగీతం వస్తుంది, నువ్వు ఉద్యోగం వస్తే సంపాదించుకుని ఆ రికార్డులు అవి కొనుక్కుని ఇంకొంచెం అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో ఉద్యోగం రావడమే చాలా కష్టం, ఎవరి రికమెండేషన్ లేకుండా పైసా లంచం లేకుండా నీకు ఉద్యోగం వచ్చింది, భగవంతుడి దయ, నువ్వు సంగీతం పక్కన పెట్టి వెళ్ళి ఉద్యోగం చేయి, మగవాడిగా నీకు ధర్మం, మీ నాన్నగారు ఒక్కరు కుటుంబాన్ని పోషించడం కష్టం అవుతుంది అని నన్ను కొంచెం మందలించి పంపించేశారు. సరే అక్కడి నుంచి వచ్చేసాను, వచ్చి ఉద్యోగంలో చేరాను. మళ్ళీ అదో పెద్ద కథ, ఇవన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి చెప్పుకుంటూ ఉంటే. ఆ ఉద్యోగంలో కూడా అనేక కారణాల వల్ల మనసు నిలకడగా లేక ఒకే జాబ్కి రిజైన్ చేయడం, మళ్ళీ నన్ను అందులో బలవంతాన్ని చేర్చడం, అందులో ఉద్యోగం చేసే పెద్ద ఆయన ఒక ఆయన నా మీద నా పాట విని నన్ను చాలా అభిమానించాడు. ఆయన నన్ను నచ్చ చెప్తూ ఉండడం, మళ్ళీ ఉద్యోగంలో చేర్పించడం, మళ్ళీ 15 రోజులు ఉద్యోగం చేయడం, మళ్ళీ నేను మానేయడం, మళ్ళీ ఆయన నన్ను దొరకపుచ్చుకుని మళ్ళీ నాకు హితోపదేశం చేసి మళ్ళీ ఉద్యోగంలో చేర్చడం, అలా 2 సార్లు వెనక తిరిగి 3వ సారి బెంగళూరు ట్రాన్స్ఫర్ చేసి పంపించారు మిమ్మల్ని. బెంగళూరులో 1 వారం రోజులు ఉద్యోగం చేసి ఎవరికి చెప్పకుండా పారిపోయాను. చక్రవర్తి సాయిబాబా గారి దగ్గర వెళ్ళిపోయాను, అక్కడ 3 రోజులు ఉన్నాను. ఆయన దర్శనం ఏం కలగలేదు. అంటే ప్రయత్నం చేయడం కూడా తెలియదు నాకు, మొహమాటం ఎక్కువ, ఎవరిని ఇది అడగలేను నోరు తెరిచి. భజనలు చేస్తూ ఉండేవాళ్ళు, నేను చేసేవాడిని. ఆ నేనున్న 3 రోజుల్లోనూ ఆయన బయటికి రాలేదు, దర్శనం ఇవ్వలేదు. ఇంకెన్నాళ్ళు ఉంటాం చాలే అనుకుని మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాను హైదరాబాద్. భయపడుతూనే ఇంటికి వెళ్ళిపోయాను.
సరే నాగా, నా తత్వం మా నాన్నగారికి అర్థమైంది. ఏమనలేదు, అర్థమైంది. బాధపడ్డారు, చాలా బాధపడి ఉంటారని ఇప్పుడు అనుకుంటాను. మీరు టీటీడీలో చేరి అవన్నీ తర్వాత విషయం. మీ అన్నమాచార ప్రాజెక్టులో కళాకారుడిగా చేరాక మీరు ఒక స్థిర నిర్ణయం మీద ఉన్నారు, అంతవరకైతే లేదు. ఈ ఉద్యోగంలో కూడా 2-3 సార్లు పారిపోయాను. అక్కర్లేదు ఈ ఉద్యోగం. రాజీనామా చేశారా? రాసేసి ఇచ్చేసేవాడు. శ్రీనివాసులు శెట్టి గారి చేతిలో పెట్టి ఆయన మాకు అప్పుడు డైరెక్టర్ డైరెక్టర్ గారు ఆయన చేతిలో ఒక ఆయుధం పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయేవాడిని. అంటే కారణం ఏం సార్? ఎందుకు అలిగారా? ఎవరు ఏదన్నా నాకు నచ్చదు. నా పైన ఎవరు ఉండి నన్ను అజమాయిషి చేయడం కానీ నా ఐడియాలజీకి విభిన్నంగా ప్రవర్తిస్తే తట్టుకునే శక్తి ఉండేది కాదు. నాకే స్వతంత్రంగా ఉండాలి, నేనేదనుకుంటే అదే జరగాలి, అలా ఉండేది. నాకు ఆ స్థిరమైన బుద్ధి ఉండేది కాదు. తర్వాత అప్పటికి పెళ్ళయింది కాబట్టి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నాను ఈ ఊరు అమ్మాయిని. పెళ్ళయి బాధ్యత అది ఉంది కాబట్టి ఆయన మళ్ళీ మా ఆవిడే వెళ్ళి చూస్తారు తొందరపడి చేసేస్తున్నారు, ఆ కాగితాలని పట్టించుకోవద్దు అని ఆయనతో మళ్ళీ ఆయన మా ఆవిడే కలిసి పిలిపించి పశుపతి గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నేనంటే చాలా అభిమానం, ఇలాంటివన్నీ చేయకూడదు అది అని చెప్పి మళ్ళీ బతిమాయిలు అందరు కలిసి మళ్ళీ నన్ను ఆఫీసుకు పంపించి అలాంటివన్నీ చేశారు. తర్వాత మెల్లిగా నాకే చా ఇలా పదే పదే వెళ్ళిపోవడం అది పద్ధతి కాదు. ఎలా పది అక్కర్లేదనుకున్నప్పుడు ప్రిపేర్డ్గానే చేద్దాం, ఎంతవరకు చేయగలిగితే అంత చేద్దాం. తర్వాత కావాలనుకుంటే నాకేంటంటే స్వతంత్రంగా ఉద్యోగం చేయాలి, నేనే వీలైతే ఒక స్కూల్ పెట్టాలి, నాకు ఇష్టమైన పద్ధతిలో సంగీతం నేర్పాలి, పాడుకోవాలి, ఇది ఇలా చేయాలి. నన్ను ఎవరు శాసించడానికి వీల్లేదు, స్వతంత్ర భావాలు అలా స్వతంత్ర భావాలు. ఆ భావాలు మెల్లిమెల్లిగా పలచబడి వెంకటేశ్వర స్వామి నా మీద అజమాయిషి మొత్తానికి చూపించి వెంకటేశ్వర స్వామి కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. ఆయన కంట్రోల్లోకి వెళ్ళి ఆయన చెప్పినట్టు విని నోరు మూసుకుని ఉద్యోగం చేశాను. అన్నమాచార్య ప్రాజెక్టు 78లో స్థాపించారు. ప్రాజెక్టు స్టార్ట్ అయితేనే మీరు ఆర్టిస్ట్గా ఉద్యోగం వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేశారు? అన్నమాచార్య ప్రాజెక్ట్ అన్న పేరు పెట్టకముందే మాకు ఇంటర్వ్యూలు జరిగి మా సెలక్షన్ అయిపోయింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ 15-20 రోజుల ముందే సెలక్షన్ అయిపోయింది. ఉద్యోగానికి వచ్చి చేరమని కూడా ఆర్డర్స్ వచ్చినాయి. ఒక సంస్థ అని పెట్టే ఉద్దేశంలో ఉన్నారు, చేర్చుకున్నారు. అయితే ఏం పేరు పెట్టాలి అనే చర్చల్లో ఉన్నారు. నేను ఉద్యోగంలో చేరిన ఒక వారానికి నామకరణం స్థిరం చేశారు, అన్నమాచార్య ప్రాజెక్ట్ అని. అది ఉద్దేశం. కాబట్టి సరిగ్గా అది క్రిస్మస్ డే డిసెంబర్ 25th నా ఉద్యోగం చేరడం. మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఒక చిన్న మాట అన్నారు, నాకు ఎవరినన్నా ఏదన్నా అడగాలన్న మొహమాటము, పుట్టపర్తి సత్యసాయిబాబు గారి దర్శనం కోసం కూడా నేను అడగలేకపోయాను నాకు మొహమాటం అని. అంటే బహుశా ఇప్పుడు బయట ఉండే పరిస్థితుల కారణంగా కానీ ఒక రకమైన ప్రచారంలో కానీ మీరు అడగకపోవడం వల్లే ప్రభుత్వ స్థాయిలో మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదనేది ఒక అభిప్రాయం ఉంది, మీరేమంటారు? కరెక్టే, ఎవరిని ఏది అడగను. ఎంతోమంది చెప్పారు, ఎన్నో రకాల హితబోధలు చేశారు, అడుక్కుని తెచ్చుకోవాల్సిందేమో. అంటే మన పెద్దలు ఒక నానుడు కూడా ఉంది, అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదని. అంటే మనం ఇది అని చెప్పుకోవడంలో తప్పు లేదు కదా. అంటే అది ఒకటి స్వభావరీ చాలా అంటిది. రెండవది, ఎప్పుడైతే చిన్నతనంలో అర్హులకే అన్నీ జరుగుతాయి అనుకునేవాడిని, తర్వాత పెరుగుతూ ఉన్న కొద్ది అనుభవంలో ఎవరు పడితే వాళ్ళు సాధించుకోగలుగుతున్నారు, దమ్మునవాడిదే రాజ్యం అన్న పద్ధతిలో ఎవరు తెచ్చుకోగలిగితే వాళ్ళకి వస్తున్నాయి అని అర్థమైపోయినాక వాటి మీద కొంచెం విలువ తగ్గింది మానసికంగా నాకు. ఏమంటే అది లేకపోతే ఏం నష్టం అన్న పద్ధతిలో ఉండేవాడిని. కానీ వాటి వల్ల కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అని చాలా ఆలస్యంగా, దాదాపు నాకు 50 ఏళ్ళు వచ్చేసి నాకు 60 ఏళ్ళు వస్తూ ఉండగా అప్పుడు కరెక్ట్గా బాగా తెలిసింది, ఓహో ఇలాంటివి ఉంటేనే మనిషిగా ఆర్టిస్ట్గా గుర్తించేవాళ్ళు కూడా దేశంలో చాలామంది ఉన్నారు అని చాలా లేటుగా తెలిసింది. అయితే అంత మాత్రాన అప్పుడు కూడా నేనేం మారిపోలేదు, ఇప్పుడు మారలేదు. కాకపోతే ఏమిటంటే
ఈ టీటీడీ వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు నేను రిటైర్ అయిన కొత్తల్లోనే టీటీడీ నాకు డాక్టరేట్ ఇప్పించాలని పద్మశ్రీ ఇవ్వాలని గవర్నమెంటు టీటీడీ వాళ్ళు బోర్డులో పాస్ చేశారు బోర్డులో తీర్మానం పాస్ చేశారు చేసి గమ్మున ఊరుకున్నారు ఓ ప్రభుత్వానికి పంపలా వాళ్ళు పేపర్లో అడ్వర్టైజ్ చేశారు కూడాను బాలకృష్ణ ప్రసాద్కి ఇప్పించడానికి తీర్మానం జరిగింది అని నిజాన్ని నాకు తెలియదు వాళ్ళంతా వాళ్ళు చేశారు చేసినాక నాకు తెలియక అమాయకత్వంతో అంత వయసు వచ్చి కూడా వాళ్ళే ఇస్తారనుకున్నాను మళ్ళీ మనం ప్రయత్నం చేయాలట వాళ్ళు కేవలం ఇతనికి ఇవ్వవచ్చును అని సిఫార్సు మరి అదేమిటో నాకు ఇంతపటికే అర్థం కాదు ఇవ్వవచ్చును అనడానికేను ఇవ్వవచ్చును అని తీర్మానించనుగా ఇప్పించవలేను అని కూడా వాళ్ళు చేయాలి అని నా అభిప్రాయం మొత్తానికి పేపర్లు కూడా వేశారు అప్పుడు అందరూ విపరీతంగా అభినందనలు తెలిపారు 2 నెలలు 3 నెలలు గడిచింది ఆ తర్వాత ఏమైంది ఆ సంగతి అని పలకరింపులు మొదలైనాయి ఏ సంగతి అని అడగడం వాడు ఈ సంగతి చెప్పడం నాకేం తెలియదండి మరి ఎట్లా మీకేం తెలియదంటే ఎట్లాగా అన్నారు అంటే మీరు ప్రయత్నం చేసుకోవాలి కదా ఢిల్లీ పోవాలి కదా అని సలహాలు ఏమన్నా ఇచ్చారా అదే శంకరదయాల గారితో కలవాలి కదా ఏదో రకరకాలు మీరు ప్రయత్నం చేయాలి కదా అనేది సారాంశం అప్పుడు నాకేం సంబంధం లేదండి నాకు అంత ఓపిక లేదు నేను అడగలేదు వాళ్ళు ఇస్తా ఉన్నారు ఇస్తే తీసుకుంటాను ఇవ్వకపోతే గమ్మున ఉంటాను అంటే మీరు శోభారాజు గారు ఇద్దరు అన్నమాచార ప్రాజెక్టులో ఒకేసారి చేరిన ఆర్టిస్ట్లో మీకు జూనియర్ జూనియర్ కాదు సీనియర్ కాదు అన్నమాచార ప్రాజెక్ట్ అని మా సంస్థకు నామకరణం చేసి ఇందులో మేము కళాకారులు అనే టైంకి ఇద్దరం ఉన్నాం ఇద్దరు ఇద్దరికి ఒకేసారి అపాయింట్మెంట్ ఆర్డర్ ఈ ప్రశ్న అంతకుముందు ధర్మ ప్రచార పరిషత్తులో చేసేది తను అప్పటికి నేను ఇంకా స్కాలర్షిప్ ట్రైనింగ్ పూర్తి అవ్వాల అది ధర్మ ప్రచార పరిషత్ తన ఉద్యోగం ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగానంటే శోభారాజు గారికి పద్మశ్రీ అనౌన్స్ చేసేటప్పుడు మీ పేరు కూడా చర్చకు వచ్చింది అలాగా నాకు ఇవేం తెలియవండి నా పేరు చర్చకు వచ్చిందా అదని నాకేం తెలియదు అమ్మాయికి ఇచ్చారు సరే సంతోషం ఎవరికోళ్ళకి ఇచ్చారు మనకి యోగం లేదు రాలేదనుకున్నాను అమ్మాయి యోగం ఉంది వచ్చింది అంతే ఒకసారి మీకు 1990లో అనుకుంటా డిస్క్ ప్రొలాప్స్ ఆపరేషన్ ముందే చాలా ఉద్యోగంలో చేరిన కొత్తల్లోనే 80 నుంచే ప్రారంభం ఈ బాధ 3 ఏళ్ళు అవస్థపడ్డాను 84 మేలో ఆపరేషన్ అయింది అంటే అప్పుడు మామూలుగా అందరూ ఆపరేషన్ చేసేటప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అంటే కాలు ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని భయపడతారు అయితే మీరు నాకు 2 కాళ్ళు నడుము కింద 2 కాళ్ళు బాగా అయిపోయి మీరు నా గొంతు ఏమన్నా మళ్ళీ వస్తుందా రాదా అని భయపడ్డారంట కాలికి గొంతుకి ఏం సంబంధం అసలు తెలీదు అంటే నా ఉద్దేశం ఏం కాళ్ళు ప్రాబ్లం వచ్చింది నడవలేకుండా కూర్చోలేకుండా పడుకోలేకుండా నడుము నుంచి లోయర్ పార్ట్ ఆఫ్ ది బాడీ ట్రబుల్ ఇవ్వడం మొదలుపెట్టింది ఏమీ చేయకపోయినా 24 అవర్స్ విపరీతమైన బాధ ఇంకా ఇంకేం దేని పనికి వస్తాం మనం అలా గడిచి చాలా అవస్థపడిపోయి చివరికి సరే ట్రాక్షన్ ఇచ్చారు తీసుకెళ్ళి మా జానకి పిన్ని మా బాబాయ్ వాళ్ళు వాళ్ళే దగ్గర ఉండి అన్ని టెస్టులు మద్రాసులో పెట్టారు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు అడ్మిట్ చేశారు హాస్పిటల్లో 15 రోజులు ట్రాక్షన్ ఇచ్చారు ఏం గుణం కనిపించలేదు చివరికి మా ఆవిడతో వాళ్ళతో డిస్కస్ చేసి ఆ డాక్టర్ ఆపరేషన్ చేస్తే తప్ప కుదరదన్నారు వాళ్ళే చేయించుకో ఇదే కరెక్ట్ మెథడ్ అని చెప్పి అన్నారు ఓకే అన్నాను అయితే ఆపరేషన్ చేసేటప్పుడు అప్పుడు చెప్పారు జనరల్ ఎనస్థీషియా ఇచ్చేస్తారు నీకు ఏమి తెలీదు ఆపరేషన్ అయిపోతుంది తర్వాత కొద్ది రోజులకి బాగుంటుంది అంత అని ఓకే అలాంటి అనుభవాలు లేవు ఇప్పుడు తెలియదు పెద్దగా ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి తెచ్చి మీరు ఆసుపత్రి నుంచి బయటకు వస్తానే కాలు బాగుందని కాకుండా గొంతు బాగుందని చెక్ చేసుకున్నారు కీర్తన పాడారంట నిజమేనా అంటే భయం ఎలా ఉండేదంటే భగవంతుడు ఏది ఇచ్చినా పాట పాడి బతకడం తప్ప ఇంకే రకంగానూ ఏం చేయలేని మనిషిని సరే ఆపరేషన్ చేశారు కాబట్టి గొంతు కాళ్ళు బాగా అవుతాయి బాగానే ఉంది ఈ నరాలకు సంబంధించింది
అనేక రకంగా రియాక్షన్స్ ఉంటాయని అవి ఇవి ఎవరో అట్లా ఏదో ఒకటి అంటూ ఉంటారు తెలిసి తెలియక. అది తెలియకుండా ఒక భయం క్రియేట్ చేసింది లోపల. కాబట్టి నేను బాగుంటే గొంతు ఏమన్నా అవుతుంది అని కూడా కాదు, గొంతు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. రెండవది పాడాలి అంటే కూర్చోవాలి కదా, కాబట్టి నేను కూర్చుని కచేరీలు చేసి పాడగలిగే స్టేజ్లో ఉంటేనే ఈ ఆపరేషన్ సక్సెస్ అనేది సక్సెస్, నిజమైన సక్సెస్. లేకపోతే వేస్టే కదా ఈ ఆపరేషన్, ప్రయోజనం ఏముంది అని చివరికి గొంతు ఏమన్నా తేడా వస్తుందో అని కూడా భయపడ్డాను. అలా భయపడ్డేవాడిని. దేవునికి ఆ సందర్భంలో దేవుణ్ణి ఏమన్నా మీరు ముక్కారా? అంటే లేస్తే బాగుండాలి, పాడాలి, రెండే. నేను బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, పాడాలి, గొంతు ఏమి ఎఫెక్ట్ అవ్వకూడదు. ఆ సందర్భంలో ఏదో ప్రత్యేకంగా ఒక కొన్ని కృతులు రాస్తా అని దేవుని ఏదో అప్పుడు ఇంటర్వ్యూ అప్పుడు ఊరికే పాడుకున్నాను. అన్నమయ్య పాటలు ఓ మూడు నాలుగు పాటలు మనసులో అలా పాడుకుంటూ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి అందులోనే వాళ్ళు ఇస్తున్న అనస్థీషియా ప్రభావానికి అలా మనసులో పాడుకుంటూనే మత్తులోకి వెళ్ళాను. అంటే మీ ఇక్కడ పాటలు పాడుకుంటూనే ఆపరేషన్ థియేటర్కి పోతా పోయాను అన్నారు కాబట్టి మీ చైల్డ్హుడ్లో చిన్నతనంలో జరిగిండే ఒక ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు గుర్తొస్తుంది. నేను మీ బుక్ చదివా బాగా. మీ ఊర్లో ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకుంటే మిమ్మల్ని పిలిపించి పాటలు పాడించుకొని మీరు మ్యూజిక్ థెరపీ ఇచ్చేవారంట? నిజమే, అదే థెరపీ కాదు, వాళ్ళ అభిమానం అలా ఉండేది. నా పాట ఎందుకో నా చిన్నతనం నుంచి చాలామందికి మానసికంగా చాలా ఉపశాంతినిచ్చేది, చాలా ఉపశాంతినిచ్చేది. అది నాకు అనుభవంలో చిన్నతనం నుంచి నా అనుభవాలన్నీ నేను క్రోడీకరించుకుని లెక్కేసుకుంటే ఇలాంటి అనుభవాలు ఎక్కువ వస్తాయి నాకు. నా ఫ్రెండ్స్ అంటే సమవయస్కులు వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండడం, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మమ్మల తాతయ్యలు, వాళ్ళు కూడా నా చేత పాటించుకుని పరమానంద భరితలు అవుతూ ఉండడం, వాళ్ళ ఇళ్లలో కూడా లేవలేని వాళ్ళు మనసాన పడిన వాళ్ళు కూడా ఈ పాట వెళ్ళి వాళ్ళింటో పాడితే మేము వచ్చి కచేరీలు అవి వినలేము, మా ఇంటికి వచ్చి ఇట్లా పాడి పెడుతున్నావు అని చెప్పి వాళ్ళు పరమానంద పడిపోయి నన్ను బాగా దగ్గర తీసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. తర్వాత మాకు తెలిసిన వాళ్ళలో కూడా ఎవరి కొంచెం అనారోగ్యంగా మనసు బాగాలేకపోయినా బాలకృష్ణ ప్రసాద్ని ఒకసారి పిలిపించండి, హాయిగా వాడి వాడు వాడితే ప్రాణానికి హాయిగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది అని కబురు పెట్టి పిలిపించుకుని పాడించుకునేవాళ్ళు. ఓహో నేను పాడితే వీళ్ళకి ఉపశాంతి కలుగుతోంది అని ఒక తృప్తి ఉండేది నాకు, చాలా సంతోషం ఫీల్ అయ్యాను. ఆ దాన్ని ఇప్పుడు మ్యూజిక్ థెరపీ అని టెక్నికల్గా ఒక పేరు పెట్టినట్టున్నారన్నారు కావచ్చు సార్. మీరు మీ కీర్తనలో మీకు మోహన్ రాగం అంటే బాగా ఇష్టం అంటే ఎక్కువ కీర్తనల్లో ఈ సిరుతనవ్వులు వాడే చిన్నక్క అనేది ఒకటి, ఇవన్నీ ఎక్కువ మీరు ఆ మోహన్ రాగంలోనే కీర్తనలు రాయడం కానీ పాడడం కానీ చేశారు, అంటే ఆ రాగం అంటే మీకు అంత ఇష్టమా? ఒకటి నిస్సందేహం మోహన్ రాగం అంటే నాకు చాలా ఇష్టం, అందులో ఏం సందేహం లేదు. మా అమ్మకు చాలా ఇష్టం మోహన్. సాధారణంగా మా అమ్మ బాగున్నావని నేను బాగున్నాయి అనుకుంటూ ఉండేవాడిని. మా అమ్మ మీద మా అమ్మ మీద ఉన్న ప్రేమ వల్ల మా అమ్మకి ఇష్టమైనవన్నీ నాకు ఇష్టమైనవిగా భావించుకుంటూ ఉండేవాడిని. అదొక సైకాలజీ నా. అయితే నిజంగా కూడా మోహన్ రాగం చాలా అందమైన రాగం. అది చిన్న రాగాల్లో చాలా పెద్ద రాగం. సంగీతంలో చాలా విచిత్రమైనవి కొన్ని ఉన్నాయి. అది ఎంత సరళమైనట్టుగా కనిపిస్తూ ఎంత పండిత భావమరులని సమంగా ఆకట్టుకుని సూచిస్తుందో అంత కళ రుచి కలిగిన రాగం అయ్యుండి అంత ఘనమైన రాగం కూడా మోహన. నిజానికి పెద్ద పెద్ద రాగాల పేర్లు చెబుతారు కానీ మోహన వాటికి ఏమాత్రం తీసిపోని ఘనరాగం అని నా అభిప్రాయం. అంటే అదే లలిత సంగీతంలో కూడా మీరు ఈ రాగాన్ని ఎక్కువ ప్రయోగించుకుంటున్నారు? ఎక్కువ చాలా చేశాను మోహన్లో. నేను చేసిన మోహన్లో నేను స్వరపరిచిన పాటలు లైట్ మ్యూజిక్, అన్నమయ్య కీర్తనలు, నేను సొంతంగా రాసిన నా సొంత రచనలు, క్లాసికల్ కీర్తనలు అన్నీ కలిపితే ఒక దాదాపు 70 దాకా వస్తాయి. ఆ 70లో మీరు బాగా ఇంప్రెస్ అయ్యేది ఏముంటుంది సార్? మంచిది చాలా ఉన్నాయి. 70లో టాప్ 1 టాప్ 5 టాప్ అమాంగ్
టాప్ 50 అన్నమాట. టాప్ 50లో మీకు బాగా నచ్చింది ఒక ఒక రాగం ఒక ఒక కీర్తన పాడండి. అన్నమయ్య పాట ఒకటి పాడతాను. ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు, విన్నని కథామృతమున వీణులు తనియవు, సన్నిధిని మిమ్మును తీయించి సరుసజూవయు తనియదు, విన్న కన్నది కాదు ఇది నా వేలితో, విన్న కన్నది కాదు ఇది నా వేలితో, నీ వెలితో జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు, వెగటు నా సోదంబు ఇది నీ వెలితో, నా వెలితో జగన్మోహనకార జగన్మోహనకార. ఒకటే అన్నమయ్య సంకీర్తనలు అంటే బాలకృష్ణ ప్రసాద్ అనే ఒక నామం సార్థకమైంది. ఈ రకమైన మీ స్వర మాధుర్యం వల్లే అనుకుంటాను. మీరు ఈ అన్నమాచార్య సంకీర్తనలు, ఈ కీర్తనలు, ఈ సేకరణ, ఈ పనిలో చాలా బిజీగా ఉండి కూడా దాదాపు 350 శాస్త్రీయ లలిత సంగీత కృతులు ఎలా రాయగలిగారు అంటే, అది ఇది పూర్తి, అది ఉత్తరం అయితే ఇది దక్షిణ ధ్రువం కదా. స్వీయ రచనలు అని అంటే సంగీతం, అందులో ఉన్న సంగీతము సాహిత్యము అంతా నా స్వకపోల కల్పితం అన్నమాట. అలా సంగీతపరంగా, శాస్త్రీయ సంగీతపరంగా 400 దాకా రచనలు, లలిత సంగీత పరంగా కూడా 400 రచనలు దాదాపు చేశాను. చిన్నతనం నుంచి లైట్ మ్యూజిక్ ప్రధానంగా పాడుతూ ఉండేవాడిని. ఎక్కువ పాడింది మొదటి గుర్తింపు లైట్ మ్యూజిక్తోనే. తర్వాత సంగీతం నేర్చుకున్నాను కొంచెం 18 వయసు వచ్చినాక. ఈ సంగీతపరమైన రచనలు చేయడంలో మటుకు కొన్ని విషయాలు చెప్పాలి. సాధారణంగా ఒక 50-60 వయసు వస్తూ ఉండగా, అంటే ఒక కనీసం 30-40 సంగీతం పాడిన అనుభవం, కనీసం ఒక 500 సంగీత రచనలు విభిన్న రాగాలలో విభిన్న ధోరణులలో చేయబడిన రచనలు పాడిన అనుభవంతో కొంత చక్కటి భాష అది ఉండి చేతిలో కొంత భావాన్ని చెప్పగలిగే ఒక చాతుర్యం అని అనొచ్చు. అది ఉన్నవాళ్ళు చేసే పని సంగీత రచనలు చేయడం. అయితే సాధారణంగా దాంట్లో ఎక్కువగా స్తుతి పరంగా ఉంటాయి. త్యాగరాజస్వామి వారు ఈ సంగీత రచనలలో చాలా విభిన్నమైన ధోరణులలో సంగీత రచనలు చేసిన వారిలో ప్రధానుడు. అంటే ఆయన తన మనసును తను ఉద్దేశించి ఎదుటివాళ్లకు బోధిస్తూ, ఎదుటివాళ్ళని ఉద్దేశించినట్టు తెలియకుండా తన మనసుని ఉద్దేశించి చెప్తూ ఎదుటివాళ్ళు తెలుసుకొని తమను తాము సరిదిద్దుకోవడానికి వీలైనటువంటి బోధనాపూర్వకమైనటువంటి సంగీత రచనలు చాలా చేశారు. అది కాక వేదాంతపరమైనటువంటివి, తర్వాత మనకి వేదసారం పురాణ ఇతిహాసాల్లో ఉన్న విషయాల్ని వాటన్నిటినీ సబ్జెక్టుగా తీసుకుని కొన్ని రచనలు చేశాను. మిగతా రచయితలందరూ కూడాను స్తుతిపూర్వకమైనటువంటివే ఎక్కువ చేశారు. త్యాగరాజస్వామికి వారికి ప్రధానంగా అతుండే తేడా. అలా అంటే అంతకు మించి సంగీత రచనలలో మనకు వైవిధ్యం కనిపించదు ఎక్కువ మంది దగ్గర.
మా నాన్నగారు కూడా చిన్నతనంలో అలాంటి రచనలు చేసినవారు. వాటిని పుస్తకంగా అచ్చువేయడం కోసం అని చెప్పి ఒక ఫెయిర్ కాపీ రాయాల్సి వచ్చినప్పుడు నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందనే ఉద్దేశంతో ఆ పని నాకు అప్పచెప్పారు. అప్పుడు నాకు 18 ఏళ్ళు, కొంచెం అటు ఇటుగా 18 ఏళ్ళ వయసు. కొద్దిపాటి సంగీతం చిన్నప్పటి నుంచి విని 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 తర్వాత నేను 11 ఏళ్ళు వచ్చేటప్పటికి బాగా మృదంగం వాయించేవాడిని. ఆ మృదంగం వాయించడం వచ్చినందువల్ల చక్కటి హరికథలకి, చిన్న చిన్న కచేరీలకి, చిన్నప్పుడే హరికథలు కచేరీలకి మీరు మృదంగం వాయించాను. ఆ విద్య కూడా ఆ జ్ఞానం వల్ల సంగీతపు వినికిడి బాగా ఉంది. ఆ సంగీతపు వినికిడి వల్ల మా నాన్నగారు ఇచ్చిన ఆ కీర్తనలని ఫెయిర్ కాపీ నోటేషన్ రాయడం వల్ల, వాటి వల్ల నాలో ఒక ఉత్సాహం కలిగింది. నేను కూడా కీర్తన రాయాలి అని, అదే ఎందుకో కలిగింది. ఎందుకు అనేది ఏమి మనకు తెలీదు. అలా కలిగిన ఆ భావావేశం నా చేత ఒక 2-3 ఏళ్ల సమయంలోనే, అంటే నాకు 18 ఏళ్ల ప్రాంతంలో నేను మొదలు పెడితే రచనలు చేయడం అనేది, ఒక 20-21 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక 100 పైన కీర్తన రచించాను. 21 ఏళ్ళకే కొన్ని అపూర్వ రాగాలు కూడా టచ్ చేశాను. అది కేవలం ఒక ఉపలాటం అంటారే, ఆ పదం సరైన పదం. ఉపలాటం, ఒక ఉత్సాహం, ఉపలాటం అంతే. నాకెంత శక్తి ఉంది, అవి ఆ రచన ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నాను సొసైటీకి అని అవన్నీ ఆలోచించకూడదు. రాయాలనిపించింది, తనంతరతనం వచ్చినాయి అవి, రాశాను. ఆ తర్వాత బాగున్నాయి బాగున్నాయి అని చెప్పి నేను 4 కాస్త ప్రోత్సహించేటప్పటికీ మా అమ్మ నాన్నగారు కూడా సంతోషించి ఆనందపడ్డారు. ఆ తర్వాత ఆ ఊపుతో మరొక సంవత్సర కాలంలో మరో 100 పైచిలు, అంటే నాకు ఒక 23-24 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి 200 క్లాసికల్ కీర్తనలు రచించడం అయిపోయింది. అంటే మీరు ఫస్ట్ ఒక కీర్తన రచిస్తూనే ఎవరితో మీరు డిస్కస్ చేసేవారు? ఫస్ట్ ఇది నేను రాశాను, ఎట్లుంది డిస్కస్ చేసేవాడిని, సలహాలు ఎట్లుంది, దీంట్లో ఏమైనా మార్పులు ఏమైనా చేయాలన్నా? అది అది ఆ కోణంలో ఒక్క మా అమ్మకు మాత్రం చూపించేవాడిని, ఇంకెవరికి చూపించేవాడిని కాదు. మా అమ్మకి అనుకో, అమ్మ ఇట్లా రాశాను, ఏమైనా తప్పులు ఉన్నాయా? ఏం లేవు, బాగున్నాయి, సర్దవలసినవి ఏం లేవు అని మా అమ్మ అనేది. ఓహో, చాలా బాగా రాశానని నేను అనుకునేవాడిని. సో అమ్మగారే మీ జడ్జి. అంతే, నేనేం రాసినా మా అమ్మ కాబట్టి మాకు మా అమ్మకి అన్నీ బాగుంటాయి. మా అమ్మ బాగుందిగా అన్నది కాబట్టి నేను చాలా బాగా రాసినట్టే లెక్క. అలా ఉండేది అది చిన్నతనంలో. అయితే కొన్ని కొన్ని కీర్తనలు అందులో చాలా బాగున్నాయి కూడా. ఇప్పటికీ ఇంత అనుభవం వచ్చినాక చూస్తే కూడా అందులో కొంత విశేషం కనిపిస్తూనే ఉంటుంది. ఒక చిన్న పల్లవి వినిపిస్తాను. మధురాపురవాసిని మనోన్మణి, మధురాపురవాసిని మనోన్మణి, మధురాపురవాసిని మనోన్మణి, మధురాపురవాసిని మనోన్మణి, మహిషాసుర మర్దిని త్రిలోచని, మధురాపురవాసిని మనోన్మణి, మహిషాసుర మర్దిని త్రిలోచని, మధురాపురవాసిని. మధుర సంగీత వినోదిని, మధుర సంగీత వినోదిని, మధుర సంగీత వినోదిని,
మధుసూదను సోదరి కౌమారి మధుర సంగీత వినోదిని మధుసూదను సోదరి కౌమారి మధురపుర వాసిని మనోన్మణి మహిషాసుర మర్దని త్రిలోచని మధురపుర వాసిని ఒక మ్యాగజైన్లో దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం ఒకసారి చదివాను సార్, బహుశా అమెరికాలో అనుకుంటా. ఒక సర్జరీ చేసేటప్పుడు మీరు పాడిన అన్నమయ్య సంకీర్తనలు వినిపిస్తూ సర్జరీ చేశారనేది అప్పట్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఒక డాక్టరు వెంకటరమణ గారిని నెల్లూరు న్యూరో సర్జన్ ఆయన, ఆయన దైవవశాత్తు నా అన్నమాచార సంకీర్తనలోకి భార్యాభర్తలు, ఆవిడ కూడా ప్యాథాలజిస్ట్ భార్య, వాళ్ళిద్దరు బొల్లి బొల్లిని హాస్పిటల్ అని బాగా ప్రసిద్ధి హాస్పిటల్, ఆ హాస్పిటల్లో చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళిద్దరికీ చాలా అభిమానం నా పాటలు అంటే. ఆయన రోజుకి కనీసం 6-7 ఆపరేషన్లు చేస్తాడు, బ్రెయిన్ ఆపరేషన్లు కూడా ఎక్కువ చేస్తూ ఉంటాడు, స్పైన్ బ్రెయిన్ ఎక్కువ, యాక్సిడెంట్ కేసెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాంటి న్యూరో సర్జన్ ఆయన, ఆయన ఆపరేషన్ జరుగుతున్నంతసేపు ల్యాప్టాప్లో నేను పాడిన అన్నమాచార కీర్తనలు రన్ అవుతూ ఉంటాయి. హాస్పిటల్ అయినప్పటికీ, ఆయన డాక్టర్ అయినప్పటికీ ఈ ఆ సంకీర్తనలు అలా వింటూనే ఉంటాడు ఆయన. ఆ వింటూ ఆపరేషన్ చేస్తాడు. అంత ఆయన దృష్టిలో ఏమిటంటే ఆ వెంకటేశ్వర స్వామి అన్నమాచార్యుల వారు వాళ్ళే దగ్గరుండి ఆయన చేత ఆ సత్కార్యం చేయిస్తున్నట్టు భావన, ఆయన భావన. అలా ఈ సంకీర్తనలు ముఖ్యంగా నా నోట నేను పాడినవి పెట్టుకుని అవి వింటూ అలా రోజుకు కొన్ని గంటలు ప్రతిరోజు నా పాట వింటాడు ఆయన. ఆయన చేసిన ఆపరేషన్స్ అన్నీ అలా చేసేవే. చాలా సందర్భాల్లో ఆయన చెప్పిన ఒక గొప్ప విశేషాంశం ఏంటంటే, ఆపరేషన్ బిగిన్ అయ్యేటప్పుడు ఆ ల్యాప్టాప్ ఆన్ చేసి పాటలు మొదలు పెడితే చాలా సందర్భాలలో, అంటే ఒక 20 పాటలో 30 పాటలు ఒక సెట్గా చేసి పెట్టుకుంటారు కదా, ఆపరేషన్ పూర్తి అవ్వడం అనేది అక్కడ ఆ సెట్ చేసుకున్న ఆ పాటల సెట్, ఆ సంఖ్య పూర్తి అవ్వడం రెండు ఒకేసారి జరుగుతూ ఉండేవి. కోయిన్సైడ్ అది అలా చాలాసార్లు జరగడం, ఏదో ఒకసారి అయితే పర్వాలేదు, చాలాసార్లు అలా జరుగుతూ ఉండేది. అది ఆయనకి చాలా ఆశ్చర్యం, ఎవరో సెట్ చేసి పెట్టినట్టు ఆపరేషన్ అయ్యే టైంకి ఆయన సెట్ చేసి పెట్టుకున్న 20 పాటలో 30 పాటలు ఆ లాట్ పూర్తి అయిపోయి కంప్లీట్ అయ్యి ఓ మంగళం పాట వచ్చేయడం అక్కడ. అది ఆయన ప్రత్యేకించి ఆయన చెప్పి చాలా ఆశ్చర్యపోయి నవ్వుతూ ఉండేవాడు నాతో చెప్పి, ఇలా జరుగుతూ ఉంటుంది నాకు అని. అది ఆయనకు ఒక విశ్వాసం ఏమిటంటే ఆ అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర్లు వాళ్ళ అనుగ్రహంతో తను ఈ ఆపరేషన్స్ అన్నీ చేస్తున్నాను, వాటన్నిటికీ వాళ్ళ ఆశీస్సులే ప్రధానమైన ఇది. డాక్టర్గా తను అయినప్పటికీ తనకున్న శక్తి యుక్తి అంతా భగవంతుడని ఆయన నమ్మకం. అది నా నోటి ద్వారా వచ్చిన పాట కాబట్టి ఆయన వాళ్ళకి నా మీద పరమ ప్రీతి విశ్వాసం, అది నాకు ఆనందం. కరెక్ట్. ఇప్పుడు మనకి దగ్గరలో శ్రీహరికోట ఉంది, శ్రీహరికోటలో అంతరిక్షం నుంచి పైకి పిఎస్ఎల్వి ర్యాకెట్లు ప్రయోగించేటప్పుడు కూడా శాస్త్రవేత్తలు అందరూ వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని వాళ్ళు కూడా ఇక్కడ అన్నమాచార సంకీర్తనలు దేవుని మీద అనేక మంది గానం చేసినవి విని వెళ్తూ ఉంటారు. అంటే సైన్స్ సైన్స్, సూపర్ పవర్ సూపర్ పవర్ దేవుడు అనేది వాళ్ళు కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఆ కోవలోనే మీది కూడా, అంటే ఈ సంగీతం అనేది ఆపరేషన్ చేయండి మనం చేసే ఒక ఏ పని మీదైనా కూడా మనిషికి బుద్ధి శుద్ధిగా ఉండడానికి ఇది భగవంతుడి అనుగ్రహంతో
ఒక దైవకార్యంగా చేస్తున్నాను ఈ పని అని ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఆలోచనతో మనుషులు తమ తమ విద్యుక్త ధర్మాలు నెరవేర్చడానికి ఈ సంగీతం అనేది ఒక ఆధారభూతమైన అంశంగా ఉంటూ ఉంటుంది. చాలామంది విషయంలో నేను పాడిన పాటలు అలా వాళ్ళు ఎన్నుకొని వినడం అనేది నా అదృష్టం, ఆనందం. ఇటీవల మద్రాసులో మదర్ థెరిసా యూనివర్సిటీలో మీ మీద, మీ సంగీత రచనల మీద, మీ లైఫ్ స్టైల్ మీద ఒక పిహెచ్డి అవార్డు అయిందని విన్నాను. అంటే ఇప్పుడు తిరుపతిలో కూడా మహిళా యూనివర్సిటీలో కూడా కొంతమంది పిహెచ్డి ఇప్పుడు చేస్తుంది, కరెక్టేనా సార్? మన 4 ఏళ్ల క్రితం ఒక ఆవిడకి పిహెచ్డి అవార్డు ఇచ్చారు. ఎక్కడ? నా మీద, మదర్ థెరిసా యూనివర్సిటీ తమిళనాడు. తిరుపతి వాసి, మ్యూజికాలజీలో లెక్చరర్గా, పార్ట్ టైం లెక్చరర్గా చేస్తున్నారు ఆవిడ. అది అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఆవిడ నా సంగీత రచనల మీద, టోటల్గా నా మ్యూజికల్ యాక్టివిటీస్ అన్నిటి మీద, ప్రధానంగా వాగ్గేయకారుడిగా నన్ను డెప్యూట్ చేస్తూ నా కంట్రిబ్యూషన్ గురించి, వాటి గురించి పిహెచ్డి చేస్తూ మహిళా యూనివర్సిటీలో రిజిస్టర్ చేసుకున్నారు. అది ఏమంటారంటే, బయట మన కంట్రీ కాకుండా బయట అక్కడి నుంచి అక్కడ క్యాండిడేట్గా తనని రిజిస్టర్ చేసుకుని చేస్తున్నారు. అంటే మీ రచనలు కానీ, మీరు పాడిన పాటలు కానీ, మీ లైఫ్ స్టైల్ మీద కానీ యూనివర్సిటీలో పిహెచ్డి అవార్డు కావడం అనేది మీకు ఏ రకమైన అనుభూతి కలిగిస్తుంది? సంతోషం, చాలా తృప్తి దాంట్లో. ఎందుకంటే ఒక పసలేని విషయానికి పిహెచ్డి అవార్డు అంత తొందరగా ఇవ్వరు. ఒక ఉపన్యాసం ఏదన్నా ఫలానా వాళ్ళు ఇలా చేశారు, నాకు ఇవి తెలుసు, అవి నాకు చాలా నచ్చినాయి, మీరు కూడా పరిశీలించండి, బాగున్నాయి అని ప్రసంగంలో చెప్పుకోవడం, సభలలో వాటిని విని ఆనందించి ప్రోత్సహించే వాళ్ళు ఉండడం, దాన్ని 10 మంది చెప్పుకోవడం, ఇలా జరిగారట, ఫలానా వాళ్ళు ఇలా చేశారట అని, అలాంటివి వేరే విషయాలు. ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒక క్యాండిడేటు వీటి మీద పిహెచ్డి చేసి, వీటిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, అది సంగీతపరంగా సంగీత లోకానికి ఉపకరించే విషయాలు ఇవన్నీ అని ఒక పర్టికులర్ వాగ్గేయకారుడిగా లేదా ఒక మ్యూజిక్ కంపోజర్గా ప్రత్యేకించి ఒక వ్యక్తిని నిర్ధారిస్తూ, నిరూపిస్తూ వాటి ఆయన రచనల్లో, మ్యూజిక్ రచనల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశాలని ఎత్తి చూపించి పిహెచ్డి తెచ్చుకోవడం అనేది నేను సంతోషించదగ్గ విషయం, నాకు చాలా తృప్తి కలిగింది ఆ విషయంలో. అన్నమాచార్యుల వారు అంటారు, విడువరాదు ఎంతటి వెర్రి వాడినైనా అని. అంటే బహుశా మీ విషయంలో వెంకటేశ్వర స్వామి ఆ రకంగా చూశారని మీరు ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటారు? అది నాకు కూడా చాలా ఇష్టమైన పాట. విటపి అని ఒక రేర్ రాగం, ఆ రాగంలో నేను ట్యూన్ చేశాను, చాలా బాగుంటుంది, మంచి పాట. జ్ఞానము నేనెరుగా, అజ్ఞానము నేనెరుగా, మానను విషయములు మరిగి ఎంతైనా, నీ నాము నుడిగి నీ దాసుడని అనుకుందు. నేను అనుకుంటా, నీ దాసుడు అనుకుంటా, దీనికే వహించుకొని దిద్దుకో నన్నును. నేనవునో కాదో తెలియదు, నేను అనుకుంటాను నీ దాసుడని, నీ నామం చెప్తూ ఉంటాను, నేను నీ దాసుడిని చాలా గొప్ప దాసుడిని అని అనుకుంటూ ఉంటాను. అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ నేను ఆ మాట అనుకున్నందుకు నువ్వు దాన్ని సహించి, అంగీకరించి, నన్ను సరిదిద్దుకుని నీ దాసుడిగా అంగీకరించు, నన్ను రక్షించు. అంటే మీ విషయంలో వెంకటేశ్వర స్వామి అంగీకరించారని మీరు ఫీల్ అవుతున్నారా? పరమాత్ముడే దయదలిచి నన్ను అంగీకరించకపోతే నేను ఏం చేయగలిగేవాడిని? అసలు ఇవన్నీ చేయగలిగేవాడిని? ఏమీ చేయలేకపోయేవాడిని. నాకు ఇప్పటికీ కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ ఇలా ఆలోచించడం అనేది, ఇలా ఇన్ని రకాల రాగాలు ప్రయోగించి, ఇప్పుడు నేను స్వరపరిచిన 800 అన్నమాచార్య సంకీర్తనలకి నేను వాడిన రాగాలు 150 పైన ఉన్నాయి.
150 రాగాలు ఒక సంగీతజ్ఞుడు కొన్ని కీర్తనలో పాటలో స్వరపరచడానికి వాడడం అంటే సామాన్యమైన విషయం కాదు. 25-30 రాగాల వరకు, 40-50 రాగాల వరకు పెద్ద పెద్ద విద్వాంసులు అలా వాడిన సందర్భాలు ఉన్నాయి. 50 రాగాలకు పైన కష్టం. మహాపండితులు అనుకుంటే ఒక 100 దాకా పెడతారు. మా గురుగారు నేతనూరి గారు కూడాను వారు స్వరపరిచిన 200 అనువాచార సంకీర్తనలకి 100 రాగాలు వాడారు. రాళ్లపల్లి అంతకృష్ణ శర్మ గారు 108 అనువాచార సంకీర్తనలు స్వరపరిచారు ఒక 60 ఏళ్ళ నాడు. ఆయన వాడిన రాగాలు 40 రాగాలే వాడుకున్నారు. 108 రాగాలు స్వరపరిచినా కూడా ఇంకా ఎంతెంతోమంది స్వరపరుస్తున్నారు. 100 రాగాలు మ్యాక్సిమం, ఒక 2-3 కన్నా ఎక్కువ మంది లేరు 100 రాగాలు స్పృశించిన వాళ్ళు. నేను 150 దాటాను. నాకు తెలిసినంత వరకు అన్నమయ్య సంకీర్తనలకు 150 రాగాలు వాడిన మరొక కళాకారుని నేను ఎరగను. ఆ విధంగా అదొక రికార్డు నా సర్వీస్లో. ఎలా సాధ్యమైందట అది? అంటే అలా ఆ రాగాలు అలా ఎన్నుకోవడానికి వాటికి అనేకమైన కారణాలు ఉంటాయి. ఒకటి, కొన్నాళ్ళ పాటు ఎన్ని రాగాలు వాడుతున్నాం ఏమిటని లెక్క ఉండదు. అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓ 25-30 సర్వీస్ అయినాక ఏదో సందర్భంలో మీరు ఎవరో ఒకళ్ళు ఒక ప్రశ్న వేస్తారు గబక్కన, ఏమండి ఎన్ని పాటలు ఎన్నెన్నో రాగాల్లో చేస్తున్నారు, చాలా రాగాల్లో చేశారండి, 100 రాగాలు చేసి ఉంటారా అని ఓ ప్రశ్న ఎవరో అమాయకంగా అనేస్తారు. అప్పుడు మనకు మొదలవుతుంది, ఓహో చాలా రాగాలు చేశానమాట, నిజంగా ఆయన 100 చేశాడా అని అడిగాడు, చేసి ఉంటానా అని ఇంటికి వచ్చి ఒక్కోసారి ఎప్పుడో తమాషాగా టైంపాస్కి అన్నట్టు చూద్దాం ఒకసారి లెక్క పెట్టి అని, పెద్ద సీరియస్గా కాదు కానీ చేస్తాం. చేసేటప్పటికీ 93-94 అలా వస్తాయి, ఓహో ఇంకో 4-5 చేస్తే 100 పూర్తి అవుతుంది అని సరదా పడతాం. వీళ్ళంత ఎర్లీగా ఆ 4 కూడా పూర్తి చేసి 100 రాగాల్లో నేను చేశా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకో సందర్భంగా ఇంకో 4-5 వేరే రాగాల్లో స్వరం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 105 ఓహో 105 ఇంకొక 3 చేస్తే 108 అవుతాయి. ఇలా తర్వాత కొన్నాటికి 116, ఆ తర్వాత 125 అయినాయి. వై కాంట్ ఇట్ బి 150 అరౌండ్ ఫిగర్ అని ఇలాంటివి వచ్చి పెరిగినాయి. కానీ మొదట్లో మటుకు లెక్క పెడుతూ చేసినవి కావు. అలా లెక్క పెట్టకుండా చేసినవే. నేను లెక్క పెట్టడం అనేది ఫస్ట్ టైం చేసేటప్పటికీ 100 రాగాలు దాటిపోయినాయి. 100 రాగాలు దాటిపోయినాయి అప్పటికి. నేను లెక్క పెట్టినప్పటికీ మొదటిసారి నేను లెక్క పెట్టినప్పటికీ 100 దాటిపోయినాయి. ఓహో 100 దాటిపోయినాయి అనుకున్నాను. తర్వాత అవసరాన్ని బట్టి కొత్త రాగాలు చేసుకుంటూ వెళ్ళాను. వీళ్ళు పిహెచ్డి చేస్తున్నారు నా మీద అన్నాను కదా, వాళ్ళు పిహెచ్డి అంశంలో ఎన్ని పాటలు స్వరపరిచాను, ఎన్ని రాగాలు వాడాను, అందులో నేను స్వయంగా క్రియేట్ చేసిన రాగాలు ఎన్ని, అవి కూడా ఉన్నాయి. ఓకే, నా పూర్వీకులు అందించిన ఆ సంగీత పరంపరలో అందుకున్న రాగాలు కాక నేను నా ధోరణికి నా క్రియేటివిటీకి అనుకూలంగా ఈ పాటల్ని కొత్త ధోరణిలో కొత్త రూపులో ఇవ్వడానికి నేను క్రియేట్ చేసిన రాగాలు ఉన్నాయి. కొన్ని నేను అలా క్రియేట్ చేసిన రాగాలు ఒక 12 దాకా ఉన్నాయి. 12 రాగాలలో ఒక 10 రాగాలు అనువాచార సంకీర్తనలకు వాడాను. ఒక 2 రాగాలు అనువాచార సంకీర్తనలకు కాదు, నా స్వీయ రచనలకు వాడుకున్నాను. మొత్తం మీద నేను తత్పూర్వం ఎక్కడ మనకి కనిపించని ఒక కొత్త డైమెన్షన్, కొత్త మ్యూజికల్ ఫామ్ అనేది క్రియేట్ చేసి ఒక 12 రాగాలు నేను ఈ సంగీతం ఫీల్డ్లో నా కంట్రిబ్యూషన్ అంటూ చెప్పుకోవడానికి 12 రాగాలు క్రియేట్ చేశాను. వాటిల్లో చేసిన ఐటమ్స్ కూడా కొంచెం ప్రసిద్ధి పొందినాయి. ఉదాహరణకి నేను స్వరపరిచిన అన్నమాచార కీర్తన నా స్వీయ రాగంలో ఒక 20 ఏళ్ళు దాటిపోయింది. సుందర రంజని అని అది, అతడే రక్షకుడందరికి పతియుండగ భయపడ చోటేది, అతడే
రక్షకుడందరికీ సరిగప మదనిస సనిధ మపగరిస అని ఉభయవక్రం అంటారు. అంటే ఆరోహణలోనూ అవరోహణలోనూ ట్విస్ట్లు ఉంటాయి. ఒక పావులాగా మెలిక తిరిగి పెడుతుంది, ఏదో ఫెయిర్గా వెళ్ళి ఫెయిర్గా రాదు. మోహన, హిందోళ, కళ్యాణి, శంకరాభరణం అలా ఫెయిర్గా వెళ్ళి ఫెయిర్గా రాదు. వక్రరాగాలు ఉన్నాయి సంగీతంలో, ఉంటాయి. ఆనంద భైరవి, బేగడ, దర్బారు ఇలాంటివి కొన్ని రాగాలు ఒక పాతిక 30 దాకా ప్రసిద్ధమైన రాగాలు ఉన్నాయి వక్రంగా సంచరించే. వాటికి ప్రత్యేకతలు ఉన్నాయి, అందులో కష్టాలు ఉన్నాయి. వాటి తాలూకు భిన్నమైన రుచి కూడా ఉంది. అయితే డీల్ చేయడం కష్టం. వక్రం ఉన్నప్పుడు ఏమిటంటే ఫ్లో అనేది అంత ఈజీగా రాదు. మనసు ఏకాగ్రత అనేది కొంచెం కట్టడి చేస్తూ ఉంటాయి. బాగా సాధన చేసి ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్ మనలో మనం డెవలప్ చేసుకుని ఒక కొన్ని ఫర్మ్స్ తయారు చేసుకున్న తర్వాతనే ఆ రాగంలో ఏదైనా చేయగలుగుతాం, లేకపోతే ఏం చేయలేం. అలా నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, నేను హనుమంతుని మీద ఒక 1995 ప్రచురించాను. 21 రోజులో 21 కీర్తనలు హనుమంతుని మీద రచించాను. ఒకసారి వాయిస్ కొంచెం నాకు ట్రబుల్ ఇచ్చింది. అయితే 1990 పీరియడ్లో అనుకుంటా, 92 ప్రాంతంలో, 92 నుంచి 91, 92 నుంచి 92, 93, 94, 95 దాదాపు 6-7 96, 97 ఒక స్థాయి వరకు తగ్గింది. అంటే ఒక 6-7 స్పాన్. అప్పుడు నేను ఏదో రకరకాల మొక్కులు మొక్కాను, మందులు వాడాను, ఏం పనిచేయలేదు. అందరూ చేతులు ఎత్తేసారు. ఆయుర్వేదం వాళ్ళు చేతులు ఎత్తారు, అలోపతి వాళ్ళు, వోకల్ కార్డు ప్రాబ్లం అన్న, హోమియోపతి వాళ్ళు చేతులు ఎత్తారు. ఏమిటి అని ఎవరు చెప్పలేదు. బాగున్నాయి వోకల్ కార్డ్స్, బాగున్నాయి కానీ బాగానే ఉంది. మాకు ఏ మందులు వేయాలో తెలియదు, తెలియాలన్నారు. చివరికి ఆయుర్వేదం వాళ్ళు స్వరభంగం అని పేరు పెట్టారు. తగ్గుతుందా తగ్గదా అంటే తగ్గుతుందని వైద్యశాస్త్రం చెబుతుంది. తగ్గడం అంటే 50 ఏళ్ళకి తగ్గినా తగ్గినట్టే, కానీ మనకు కావాల్సింది అది కాదుగా. ఓ ఏడాదికో 6 నెలలకో తగ్గాలి కనీసం. వారానికే తగ్గితే ఇంకా మంచిది. అలా అది తగ్గడం, మన దృష్టిలో తగ్గడం అంటే. అలా వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడో ఎప్పటికో తగ్గచ్చు, సారీ కానీ ఈ ప్రాబ్లం ఉంది. మానవులు అన్నాక వోకల్ కార్డ్స్ అలా దెబ్బతింటాయి, చాలా కాలం తర్వాత స్వాధీనం కావచ్చు. ఇప్పుడు ఫలానా మందు ద్వారా మేము ఇంతకాలంలో నిన్ను మేము ట్రీట్ చేయగలమని ఏం చెప్పలేము. అలోపతి వైద్యులు కూడా అలాగే చెప్పారు, నీకేం పరీక్షలకు అందే ప్రాబ్లమ్స్ ఏం లేవు అక్కడ, నువ్వు ఫిట్నెస్తో పూర్ణంగా ఆరోగ్యంగా ఉంటే కొంత తగ్గుతుంది ఈ ఉధృతం, అంతేగాని అంతకు మించి మేమేం చెప్పలేము. మేము ఇచ్చే సలహా ఏంటంటే అసలు ఇంకొక ఏంటి స్పెషలిస్టు మన ఊళ్ళోని, మీరు ఓ పలక పెట్టుకోండి, మాట్లాడడం మారని మీకు కావాల ఏది కావాలన్నా రాసిచూపించండి. ఆ స్థాయి దాకా వెళ్ళిపోయింది ట్రీట్మెంట్. నాకు ఇంక భయపడిపోయాను. అప్పుడు నేను భయపడిపోయి మన భవానీ నగర్లో తిరుపతిలో ఉన్న ఆంజనేయ స్వామి అలా రోడ్డు మీద నడుచు వస్తూ ఉండగా దృష్టి అట్టు పడింది. అప్పుడు అనిపించింది హనుమంతుడు బలానికి ఎంత ప్రసిద్ధుడు, అంత గొప్ప సంగీత విద్వాంసుడు, వేద విధుడు కూడాను. కాబట్టి హనుమంతుడు సంగీతవేత్త అంటారు, నేను సంగీత రంగంలోనే బతుకుతున్నాను కాబట్టి దయదలిచి నా గొంతుని సరిచేసి నిరాఘాటంగా నేను హాయిగా ఈ సర్వీసు పూర్తి చేయాలి, లేకపోతే బతుకు తీరు లేదు మనకి. హనుమంతుడు దయదలిచి నాకు చేయాలి. అందరూ వడమాలలు వేసేవాళ్ళు, 10 రూపాయలు ఉంటే వడని వేస్తాడు వడమాల. ఈయన తమలపాకులు తేవాలన్నా కూడా ఇంకో 10 రూపాయలు ఎక్కువ అయితే అవి కూడా వేయచ్చు. కొత్త బట్టలు పట్టుబట్టలు పెట్టి ఇంకో 10 రూపాయలు ఎక్కువ పడితే అది కూడా చేయొచ్చు. కాబట్టి అలా ఏదో డబ్బుతో అందరూ చేయగలిగిన సేవే నేను చేస్తానని కాకుండా విభిన్నంగా ఏ సంగీతం కోసం నేను నిన్ను ప్రార్థిస్తాను ఆ సంగీతం ద్వారా నేను నీకు సేవ చేసి మొక్కు తీర్చుకుంటా. 21 రోజుల్లో 21 కీర్తన నీ మీద నేను స్వయంగా రచించి నీకు అంకితం ఇస్తాను అని చెప్పి మొక్కుకున్నాను. అని మొదలుపెట్టి 21 రోజుల్లో 21 కీర్తనలు రచించాను. అప్పుడు వాటిలో
ఈ సుందర రంజని అనేది హనుమంతుడికి ప్రీతికరంగా అప్పుడు ఒక రాగం క్రియేట్ చేసి ఆయనకి అంకితం ఇచ్చాను. సో ఆ తర్వాత మీ ఆ తర్వాత కొద్ది రోజులకి మెల్లి క్రమంగా నాకు కంట్రోల్లోకి వచ్చేసింది. అసలు మాట్లాడొద్దన్న తర్వాత ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి పాడుతూ పాటలు కూడా పాడుతూ, అంతకుముందు పాడిన దానికన్నా ఇప్పుడే ఎక్కువ బాగా పాడుతున్నా అంటున్నారు కొంతమంది. సో ఆంజనేయ స్వామి గారి కృప కూడా మీకు పుష్కలంగా లభించింది, వెంకటేశ్వర స్వామి కృపతో పాటు. ఏ రూపంలో అయినా మన స్వామి, అది ఒక్కొక్క టైంలో ప్రెసిడెంట్ ఇంటో ఉంటే ఆ భార్యకు భర్త, వాళ్ళ పిల్లలతో తోటలు ఆడుకుంటే ఆ పిల్లలకు తండ్రి, ఆఫీసుకి వెడితే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వెంకటేశ్వరుడు ఇక్కడ ఉంటే హనుమంతుడు, అక్కడ ఉంటే రాముడు, ఇంకో చోటు ఉంటే కృష్ణుడు. కాబట్టి అట్లా హనుమంతుడి రూపంలో నాకు వరం ఇచ్చి నా చేత హనుమంతుడి మీద కీర్తనలు ప్రత్యేకించి చేయించుకోవాలనుకున్నాడు, చేయించుకున్నాడు. అంటే ఈ కారణంగానే మీ ఇద్దరు అబ్బాయిలకి పవన్, నాకు చిన్నప్పటి నుంచి హనుమంతుడి మీద కొంచెం ప్రత్యేకమైన ప్రీతి ఉంది, చిన్నప్పటి నుంచి ఉంది. వెంకటేశ్వర ఇదంతా మధ్యలో వచ్చిందే నాకు వృత్తిరీత్యా. 13-14 ఏళ్ళ వయసు అప్పటి నుంచి కూడా మాకు, మా ఇంట్లో నాకు మా చెల్లెలకి హనుమంతుడి మీద ఎక్కువ ప్రీతి, ఎక్కువ హనుమాన్ చాలీసా అవి చదువుతూ ఉండేవాళ్ళు. హనుమంతుడు పేరు చెప్తే కొంచెం పులకింత ఆనందం అట్లా అంతా ఉండేది. తర్వాత మా నేను ఈ ఊరు వచ్చినాక ఈ ఊరు అమ్మాయి రాధ అని, ఆమె కూడా చక్కగా సంగీతం పాడుతుంది, మంచి వాయిస్. ఆ రాధనే పెళ్లి చేసుకున్నాను గోవిందరాజు ఉత్తరమాడ వీధిలో మ్యూజియం పక్కన, 2-4 ఇళ్ళు పక్కన వాళ్ళ ఇల్లు. తనకి హనుమంతుడు అంటే చాలా ప్రీతి. ఆ విధంగా అనుకోకుండా నాకు మా చెల్లెలకి మా ఆవిడకి అందరికీ హనుమత్ ప్రీతి, హనుమత్ భక్తి ఉండడంతో నాకు పుట్టిన ఇద్దరు కొడుకులకి హనుమంతుడి పేరే పవన కుమారుడు, అనిల కుమారుడు. పవనుడన్నా గాలే, అనిలమన్నా వాయువే. పవన కుమార్ అంటే వాయుదేవుడు కుమారుడు, కుమారుడు అనిల కుమార్ అంటే అనిల వాయుదేవుడు కుమారుడు, ఇద్దరికీ హనుమంతుడి పేరే పెట్టాను. సో మిమ్మల్ని మీ శ్రీమతి రాధా గారిని కూడా వర్గంగా ఆంజనేయ స్వామి కలిపారంటారు. మమ్మల్ని హనుమంతుడే కలిపాడు, హనుమంతుడే పెళ్లి చేశాడు. పెళ్లికి ముందు మేమిద్దరం చాలా ఫ్రీక్వెంట్గా ఆ గుడికి కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం. అంటే మీది అరేంజ్డ్ మ్యారేజ్ సార్? అరేంజ్డ్ ఏం కాదు, పట్టు పట్టి మేమే చేసుకున్నాం. ఓ, అప్పట్లోనే చేశారు. ముందు ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నారు. 40 ఏళ్ళు ఉంటుందా సార్ పెళ్ళయ్యా? 1978 40 ఏళ్ళు 20 దాదాపు 40 ఏళ్ళు దాదాపు 40 ఈ ఆగస్టు వస్తే 40 ఏళ్ళు నిండిపోతాయి. 40 నిండినాయి, 41 నిండుతాయి అనుకుంటా. 48 అంటే 49 నుంచి లెక్క. సో 40 ఏళ్ళ క్రితమే మీరు కాస్త రెవల్యూషనరీగా ఆలోచించారా? స్వభావం అలాంటిదే. అంతకు పూర్వమే ఒక జాబ్కి 3 సార్లు ఇంకో జాబ్కి 2 సార్లు రిజైన్ ఇవ్వడం, యుద్ధాలు ప్రకటించడం, దేని ఎవరికి లొంగకపోవడం, ఆ రెవల్యూషనరీ అప్రోచ్ ఉంది, స్వతహాగా ఉంది. మీరు బాగా పాడతారు, స్వరపరుస్తారు. మీ పినతల్లి గారు జానకి గారు సినిమాల్లో బాగా ప్రఖ్యాతి పొందిన, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సినీ నేపథ్య గాయని. అంటే మీరు సినిమాల్లో ప్లేబ్యాక్ ఆర్టిస్ట్గా కానీ లేదు మ్యూజిక్ డైరెక్టర్గా కానీ ఇట్లా స్థిరపడాలనే ఒక గోలు మీరు ఎప్పుడు పెట్టుకోలేదా? ఆ ఆలోచన లేదా, రాలేదా? సినిమా రంగంలో సెటిల్ అవ్వడం అన్న విషయంలో నాకు కొంతవరకు పాడితే బాగుండు అనే చిన్నది, అది 5% చాపల్యం అని చెప్పాలి, పెద్ద అది ఇగ్నోరబుల్. ఏదైనా మంచి పాట విన్నప్పుడు నేను పాడితే బాగుండు అనిపించడమే, నా ధోరణికి సూట్ అయ్యే పాట కొంచెం కష్టం. సినిమా ఫీల్డ్ ఎలాంటిదంటే అదొక సర్వీస్, అందులోకి ఎంటర్ అయిన తర్వాత ఈ పాట నచ్చింది, ఇది నచ్చలేదు, ఇది నాకు ఇష్టం అన్న పదాలు వాడకూడదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ వస్తాడు, నువ్వు పాడాలంటాడు, ఇంకో ప్రొడ్యూసర్ వస్తాడు, నువ్వు పాడాలి నీకు ఇంత ఇస్తా అంటాడు, ఆ డబ్బు తీసుకుని ఆ పాట పాడి వచ్చేయడమే అంతే. ఆ పైన మనకి అటాచ్మెంట్ ఏమి ఉండకూడదు. ఆ చేసే పని త్రికరణ శుద్ధిగా చేయాలి, అది నచ్చడం నచ్చకపోవడం అనేది పక్కన పెట్టేయాలి. దాన్ని ఎంత మ్యాక్సిమం అందంగా మనం
నచ్చినా నచ్చకపోయినా అది ఎలా పాడి జనం మెచ్చేట్టు పాడడానికి అవకాశం ఉందో ఆ మేరకు పాడవలసింది. అది ఆ ఫీల్డ్ యొక్క ఆ ఫీల్డ్లో ఆర్టిస్టులకి ఉండవలసిన లక్షణం. నటనైనా అంతే, గానమైనా అంతే, ఏదైనా అంతే, ఒకసారి ఎన్నుకున్నాక అంతే. తర్వాత ఒకసారి మ్యూజిక్ ఆ ఫీల్డ్లో ఎన్నుకున్నాక ఈ రకమైన పాటలే పాడతాను, అలాంటివి పాడను అని అనడానికి వీల్లేదు, సాధ్యంగా వీలు కాదు. నేనే నటుడినై ఉండి నాకు నేను పాడుకునేవైతే ఆ దారి వేరు. ఇదేమిటి ప్లేబ్యాక్, ఎవరో యాక్ట్ చేస్తారు, తర్వాత ఎవరు యాక్ట్ చేస్తారో కూడా తెలియదు, వాళ్ళకి కొంతమంది ఎవరు పాడతారు కూడా వాళ్ళకి తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్స్ కలిసి అది నిర్ణయించుకుంటారు. ఒక్కోసారి డైరెక్టర్కి ఇష్టం ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ పట్టుబడతాడు వద్దని, మ్యూజిక్ డైరెక్టర్కి ఇష్టమైన డైరెక్టర్ వద్దులేవయ్యా అంటాడు, వీళ్ళిద్దరికి ఇష్టమైన ప్రొడ్యూసర్ నాకేదో లాజిక్ ఉంది నాకు వద్దు ఫలానా సింగర్ అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, రకరకాల అడ్డంకులు కూడా ఉంటాయి. కొత్తలో ముఖ్యంగా కొత్తగా పరిచయం అయ్యేటప్పుడు అందరికీ నచ్చితే తప్ప ఆ పని జరగదు, వాళ్ళ పరిచయం జరగదు. కేవలం మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడి ఇష్టం ప్రకారం ఒక కొత్త ఆర్టిస్ట్ని పరిచయం చేయాలి అంటే ఇంకా అది చాలా, ఇది ఏఆర్ రెహమాన్ ఇళయరాజా ఆ పద్ధతిలో ఇంకొక డైరెక్టర్లని ప్రొడ్యూసర్లను కూడా శాసించే స్థాయి మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండడం, లేదా ప్రొడ్యూసరే ఇది నా ఇష్టం నేను తీస్తున్న సినిమా ఇతన్ని వాడుకోండి, అతనికి ఇది కాకపోతే ఇంకో సూటబుల్గా ఉండేట్టుగా ఇంకో పాట చేసి అక్కడొక్కడ అతను వాడుకోవాలి, అతను వాడాలి నాకు అని డైరెక్టర్ పట్టుబడితే ప్రొడ్యూసరు అలా ఒక పాట వరకు రావచ్చు, కానీ నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి మీరు అటువైపు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అటు ఇవన్నీ వాటన్నిటికీ ఏంటంటే ఓపిక కావాలి, చాలా టైం స్పేర్ చేయాలి, కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఫేస్ చేయాలి. ఎందుకంటే అన్ని వేళలా కావాలనే వాళ్ళే ఉంటారు అనుకోవడం లేదు, ముందు వద్దనే వాళ్ళే ఎక్కువ ఉంటారు, పాడినాక వంకలనేవాళ్ళు కూడా ఉంటారు, పాడకముందు వద్దనేవాళ్ళు చాలామంది ఉంటారు. తీరా ఇంత పాడిన తర్వాత ఏదో తేలికపాటి పాట ఇచ్చారనుకోండి తమాషా, అది సినిమాలో ఇంపార్టెన్స్ లేని సన్నివేశం అనుకోండి, ఆ పాటకి గుర్తింపు ఉండదు, గుర్తింపు పాట బాగానే ఉంటుంది. అందువల్ల సినిమాలో అలా వింటున్నప్పుడు పెద్దగా అనుకోరు, కానీ విడిగా ఆ పాట వినాలని ఎవరికి ప్రత్యేకించి అనిపించదు. పాటలు ఎలా షైన్ అవుతాయంటే సినిమాతో సంబంధం లేకుండా ఆ పాటలు మళ్ళీ వినాలి అనిపించుకుంటేనే, అవి అలా నిలదొక్కుంటేనే, అలా నిలిచి ఉంటేనే ఆర్టిస్టులు షైన్ అవుతారు, ట్యూన్లు నిలిచి ఉంటాయి. ఒక కథా సన్నివేశ పరంగా మాత్రం కాస్త నిలదొక్కునేవి సినిమా చూస్తున్నప్పుడు బాగానే అనిపిస్తాయి, తర్వాత పెద్ద సీరియస్గా ఆ పాట మళ్ళీ వినాలని ఎవరు అనుకోరు. ఒక్కొక్కసారి మంచి ట్యూన్ ఉంటుంది కానీ సాహిత్యం బాగుండదు, ఏదో యావరేజ్గా ఉంటుంది, నువ్వు ఉన్నావు అనుకున్నాను నువ్వు కనిపించట్లేదు, నేను ఎప్పుడు కనిపిస్తావు అని మామూలు వాక్యాలు ఎవరో రాస్తారు, ఎవరో ఏదో వాళ్ళు అంటే అట్లా వాడిని కూడా ఎంకరేజ్ చేయడానికి ఏ ప్రొడ్యూసరు డైరెక్టరు ఎవరో అనుకుంటారు, మావాడో పాట రాస్తాడంటే రాయమంటే రాయొచ్చు ఇలాంటివి. అలా చాలా మంచి ట్యూన్ లక్కీగా వస్తుంది, ఆ ట్యూన్ బలం వల్ల కొంతగా నిలిచి ఉంటుంది, కానీ అది నశించే లోపే ఇంకొక రెండు మూడు మంచి పాటలు అదే ఆర్టిస్ట్ పాడగలిగితే నిలదొక్కుంటాడు. లేదు ఈ పాటకి సాహిత్యపరమైన వాల్యూ ఎక్కువ లేదు కాబట్టి ట్యూన్ బలంతో రెండు మూడు సార్లు రేడియోలో వేస్తారు, తర్వాత వదిలేస్తారు, ఆ తర్వాత వీడిని అనుకునేవాడు ఉండడు, ఆ సింగర్ని అనుకునేవాడు, ఆ పాటను అనుకునేవాళ్ళు ఉండరు. ఈ విధంగా అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల ఇవన్నీ ఊహించిన వాడిని అప్పుడు ఆ కాలంలోనే మా పిన్నమ్మ వాళ్ళు జానకి మా బాబాయ్ వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు, నేను మంచి ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ అవ్వాలని, సంపాదించాలని, పేరు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి అన్నీ కోరుకున్నారు, నాకన్నా ఎక్కువగా నా అభివృద్ధిని వాళ్ళు కోరుకున్నారు, కానీ నేను కోఆపరేట్ చేయలే. ఎందుకంటే నా ఇష్టం అనేది పూర్తిగా పోతుంది, ఒక మెషిన్ లాగా వర్క్ చేయాలి కుదరదు. గణేష నవగ్రహ కృతుల రచనలు కూడా మీరు చేశారు, నేను 20 ఏళ్ల క్రితం ఆలోచన ఇవి చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చా అంటే ఒక ప్రత్యేక సందర్భంలో ఏమైనా నా జీవితంలో కొన్ని అలా జరిగినాయి, ప్రత్యేకమైన కొన్ని సందర్భాలు ఏర్పడి కొన్ని కీర్తనలు వచ్చినాయి. అదే మా నాన్నగారి పుస్తకం ఫెయిర్ కాపీ రాయడం అనే వంకతో చిన్నతనంలో ఏమీ తెలియని వయసులో 18 ఏళ్ళ వయసులో
అప్పటికి నీ ప్రత్యేకించి ఎక్కువ సంగీతం కూడా నేర్చుకోవాలా, వినికిడే. ఇంట్లో పొద్దుకులు సంగీతం ఎవరో వాళ్ళు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు, పాడుతూ ఉండేవాళ్ళు, రేడియో ఉంది, మా అమ్మ వాళ్ళు కొంత నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు అడపాదడప పాడుతూ ఉంటే విని సంగీతం అనుకోవడం తప్ప నేను నా నోటితో పాడింది లేదు నిజానికి. అప్పటిదాకా 16 ఏళ్ళ వయసు వచ్చే వరకు నేను నా నోటితో సంగీతం వాళ్ళ వినేవాడిని, లైట్ మ్యూజికే ఎక్కువ పాడేవాడిని సినిమా పాటలు. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారి కీర్తనలు ఫెయిర్ కాపీ రాయడం అనేది ఒక కారణమైంది. ఇన్స్పైర్ చేసి నా చేత ఒక 200 కీర్తనలు రచించేటట్లు చేసింది. అందులో ఇందాక నేను చెప్పినట్లు అది కొంత నాకు అసలు కృతి రాయడం అంటే ఏమిటి, బాగుండడం అంటే ఏమిటి, ఎట్లా అంటే కొంత ఎంతైనా పని చేసినప్పుడే కదా ఆలోచనలు జ్ఞానం వస్తుంది, అలా కొంత వచ్చింది. తర్వాత దాని మీద నేను పెద్ద పట్టింపు ఏం లేకపోయింది. అయితే 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల నాడు చెప్పాలంటే ఆంజనేయ కృతిమణిమల అని కీర్తనలు హనుమంతుడి మొక్కుకుని రచించిన కొద్ది రోజుల్లోనే 1994 ప్రాంతాలు అంటే 24 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర 25 ఏళ్ళు. ఆ రోజుల్లోనే విజయలక్ష్మి అని నా స్కాలర్షిప్ స్టూడెంట్ ఒక అమ్మాయి టీటీడీలో, వాళ్ళకు ఒక 20 ఏళ్ల పాటు నేను ఆ స్కాలర్షిప్ స్టూడెంట్స్కంతా నేనే క్లాస్ చెప్పాను. నేను ఏ కోర్సు చేశాను ఆ కోర్సుకి నా తర్వాత ఒక 20 ఏళ్ల పాటు నేనే టీచర్గా ఒక 10 బ్యాచ్ల దాకా నేను దాదాపు 70-80 మందికి పాటలు నేర్పాను అన్నమయ్య కీర్తనలు. దాంట్లో విజయలక్ష్మి అని ఒక స్టూడెంటు, ఆ అమ్మాయికి అక్కడ చేరినాక స్కాలర్షిప్ ట్రైనింగ్ అయిపోయినాక ఎంఏ చేసింది ఆ అమ్మాయి. ఎంఏ చేసి పిహెచ్డి చేయాలనుకుని రిజిస్టర్ చేసుకుని వినాయకుడు కీర్తనలు చేయాలి అని స్టార్ట్ చేసింది. అప్పుడు ఆ అమ్మాయికి నేనే గురువుని కాబట్టి అన్నమయ్య కీర్తనల సందర్భంలో తర్వాత కొంత సంగీతం కూడా నేర్పాను. అందువల్ల ఆ అమ్మాయి నా సహకారం తీసుకుంది. తీసుకుంటే ఆ అమ్మాయికి సహకరించడం కోసం అని ఒక సంవత్సరం పాటు రెగ్యులర్గా రేడియో పూర్తి అటెంటివ్గా విని అసలు వినాయకుడి కీర్తనలు ఏ వాగ్యకారులు ఎన్ని చేశారు, ఏ గాయకులు ఎలా పాడుతున్నారు, పాపులర్గా ఏ రాగాల్లో వినాయకుడి కీర్తనలు ఉన్నాయి అని దాని మీద కొంత మనసు కేంద్రీకరించి ఆమె పిహెచ్డి కోసం నేను ఓ సంవత్సరం పాటు వినాయకుడి కీర్తనలే వినడం రీసెర్చ్ చేశాను. వినాయకుడి కీర్తన విని 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 ఆ తర్వాత వినాయకుడు గణేష పురాణం పురాణాలు కొని 2, ఆ తర్వాత గణేశుడి మీద ఇంకా ఇతరత్ర ఏమన్నా సాహిత్యాలు ఉంటే అవన్నీ చదివి ఇలా వినాయకుడి మీద కొంత వర్కౌట్ చేయడం. వినాయకుడు గణేష సహస్రనామం అష్టోత్తరనామాలు ఇతర అష్టకాలు ఇదే పని ఓ సంవత్సరం పాటు గణేశ. చివరికి ఏమైపోయింది, ఆ అమ్మాయి కొంచెం భయపెట్టారు గైడ్గా ఉన్నవాళ్ళు వాళ్ళు. ఆ అమ్మాయి భయపడిపోయి అది విరమించుకుంది. విరమించుకునేటప్పటికీ అప్పటికే నేను వర్కౌట్ చేసి పెట్టిన కొంత ఇది మెటీరియల్ ఆ సందర్భంలో పదే పదే ఆ కీర్తనలు వినడం, ఆ సాహిత్యాలని స్టడీ చేయడం, ఆ గుర్తున్నంత వరకు ఆ ట్యూన్లలో ఆ రచనలు నేను పాడుకుంటూ ఉండడం, ఆ మూడ్లో నాలోంచి ఆల్రెడీ నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్వయంగా రచించడం అనే ఒక ఉంది కదా లక్షణం, అది కొంచెం అలా వికసించి కొన్నాళ్ళ పాటు నాలో బాగా ఆ వినాయక భక్తి ప్రబలి నా చేత కొన్ని కీర్తనలు రచింపజేసింది. ఒక 50 కీర్తనల పైన ఒక 2 ఏళ్ల కాలంలో అనుకోకుండా నేను రచించడం జరిగింది. అది ఒకటి. తర్వాత హనుమంతుడి మీదేమో వాయిస్ గురించి మొక్కుమని చేసి, తర్వాత ఇంట్లో కొన్ని అనారోగ్యాలు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితుల్లో నవగ్రహాలకి కొంత ప్రత్యేకమైన స్తోత్రాలు అవి చేసుకుంటే మంచిది అని చెప్పి సలహా ఇచ్చారు పండితులు, వేద పండితులు వాళ్ళు. అప్పుడు కొద్ది రోజులు నేను ఇంట్లోనే తెల్లవారుజామున ప్రత్యేకించి లేచి నవగ్రహ స్తోత్రాలు అవి చేస్తూ పూజ చేసేవాడిని. అలా రోజు అవే స్తోత్రాలు పారాయణాలు నవగ్రహాలు చేసి 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 ఒక 6 నెలలు అదే పరిగా చదివేటప్పటికి మళ్ళీ నాలో తెలియకుండా ఈ రచన వ్యాసంగం మళ్ళీ ఒకసారి తల పడగ విప్పినాయి. అవి నవగ్రహాల మీద కీర్తన చేశాను.
చేసి పెట్టేశాను అంతే. వాటన్నికి ఈ మధ్య మోక్షం వచ్చింది. ఈ మధ్య ఇప్పుడు కొత్తగా నా మీద పిహెచ్డి చేస్తుంది అన్నాను కదా అమ్మాయి, ఆముక్త మాల్యద సుషుమ అని ఆ అమ్మాయి, అవన్నీ చాలా బాగున్నాయండి మీరు వాటిలో మూల పడేస్తే ఎట్లా అని అమ్మాయి నన్ను కొంచెం ప్రోత్సహించి తనే ఖర్చంతా భరించి ఈ నవగ్రహ కీర్తనలు శుభ్రంగా సీడీగాను సీడీ నోటేషన్ పుస్తకం రెండు మార్కెట్లో ఉన్నట్లు ఉన్నాయి. మార్కెట్లో అంటే షాపుల్లో ఎక్కడ పెట్టలేదు, మేమే చాలా మందికి ఫ్రీగా ఇచ్చాము. ఒక ఫంక్షన్ చేసి పబ్లిసిటీ ఇచ్చి ఇలా జరిగింది అని నోటీస్ ఇచ్చి అడిగిన వాళ్ళందరికీ, పాడేవాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి చాలా మటుకు ఇచ్చాము. దాదాపు ఒక 1200 సీడీల దాకా బాగా పాపులర్ అయ్యాయి నవగ్రహ. బాగా చాలా మందికి తెలిసింది, చాలామంది తెలుస్తుంది. మరి టీటీడీలో మీరు ఆస్థాన విద్వాంసులుగా పనిచేశారు, తర్వాత ఆస్థాన విద్వాన్ అనేది ఉద్యోగం కాదండి, గౌరవప్రదమైన పోస్ట్, అది గౌరవ ఆనరీ అంతే అంతే. దాని సందర్భంలో సాయిబాబా మీద కూడా మీరు కీర్తన రాసి మీ పిన్నిగారు అలాంటివే జానకి గారితో కలిసి పాడినట్లు. అవును అవును అవును. అది నాకు రచనలు లలిత సంగీత పరంగా చేయడానికి, సంగీత పరంగా చేయడానికి అనేకమైన సన్నివేశాలు ప్రోద్బలం ఇచ్చినాయి నాకు. అంటే ఇది మీరు లలిత సంగీతం క్రియ ఇప్పుడు చూడండి, ఒకసారి జోలకంటి బాలసుబ్రహ్మణ్యం గారిని లోకల్గా ఆయన టీటీడీలో కూడా ఈ పుస్తకాలు అవి రచించడం వాటిలో బాగా ప్రసిద్ధుడు. ఆయన ఒకసారి ఒక 8-9 ఏళ్ళ నాడు మన కపిల తీర్థం బ్రహ్మోత్సవాలు అవి జరుగుతున్నాయి, అప్పుడు ప్రత్యేకించి ఓ పుస్తకం వేశారు కపిలేశ్వర స్వామి మీద. వేస్తూ వేస్తూ ప్రసంగవశాత్తు నాతో మాట అన్నాడు, మీరు పాటలు అవి రాస్తారు కదా, మన కపిలేశ్వర స్వామి మీద కొన్ని పాటలు రాసివ్వండి అని నేను ఆ పుస్తకంలో వేస్తాను అని. అప్పుడు కపిలేశ్వర స్వామి మీద ఒక 9 పాటలు 9 10 ఎందుకంటే నేను మళ్ళీ తిరిగి వాటిని చూడలే, అదే వచ్చిన బాధ. ఇప్పుడు నా రచనలలో నాకున్న ప్రధానమైన డిసడ్వాంటేజ్ ఏమిటంటే ఇవన్నీ చేస్తున్నానే కానీ తిరిగి వాటిని నేనే పాడకుండా నాకు అన్నమయ్య పాటలతోనే గడిచిపోతూ ఉంటుంది. అంటే మీరు లైబ్రరీ మెయింటైన్ లైబ్రరీ అంటే ఎవరు పిల్లలు 10-11 ఏళ్ళ నుంచి దూరంగా ఉంటున్నారు, మా ఆవిడకి ఇంటి పని సరిపోతుంది, ట్యూషన్లు చెప్తుంది రెగ్యులర్గా బయటకు వెళ్ళి, ఇంటికి వచ్చి నేర్చుకునే వాళ్ళు ఉంటారు, తనకి తన పని చూసుకోవడం, ఇంట్లో వండి పెట్టడం, ఈ క్లాసులు చెప్పుకోవడం వాటితో సరిపోతుంది. నాకు ఫుల్ బిజీగా ఉంటాను నేను. ఇప్పుడు ఇవన్నీ రాస్తున్నానే కానీ నా రచనలు నేనే తేరిపారా చూసి వాటిని నేను సంపూర్ణమైన గాన స్వరూపం పాడడానికి నోటేషన్ ఒక నోటేషన్ రెండర్ చేయడానికి వీలుగా ఒక నోటేషన్ ఫైనలైజ్ చేసి దాన్ని స్థిరపరిచి పాడుకోవడం అనేది జరగల చాలా కీర్తనలకి జరగకపోవడం వల్ల కాగిత రూపంలో ఉత్తర సాహిత్య రూపంలో కొన్ని విత్ నోటేషన్ కొన్ని అలా ఉండిపోయినాయి తప్ప నేను పాడడం చాలా తక్కువ. తర్వాత నాకు సంగీత కచేరీలు అవకాశాలు తక్కువ, తక్కువ కాదు ఆల్మోస్ట్ నీళ్ళు, ఏడాదికి ఒక్కటి వస్తే ఎక్కువ. అన్వయ కీర్తనలతోనే సరిపోతుంది నాకు, నా స్వీయ రచనలు పాడే అవకాశం నాకు ఎక్కడ ఉంటుంది? అలాంటప్పుడు నాకు ఎందుకు జ్ఞాపకం ఉంటాయి, ఎలా జ్ఞాపకం ఉంటాయి? రోజు నేను రోజు 5 పాడతాం 10 పాడతాం, 800 నాకు టచ్లో ఉండి రోజు పాడితే తప్ప మనసులో ఉండవు. అంత అవకాశం నాకు ఎక్కడ ఉంటుంది? ఉండదు. కాబట్టి అవన్నీ నేను ధారణలో పెట్టుకోలేకపోయినాను. తర్వాత ఇంట్లో సామాన్ ఎక్కువైపోయింది, అనేక రకమైన పుస్తకాలు చదువుకోవడానికి రాసుకోవడానికి, అందులో ఇవి కలిసిపోయిందో అవి కలిసిపోయి కొన్ని పేజీ చిన్న చిన్న స్లిప్స్ మీద రాసుకుని అవి కొన్నాళ్ళు గుర్తుంటాయి, ఎక్కడో భద్రంగా పెడతా, కొన్నాళ్ళైనాక ఎందులోనూ ఆ బుక్ ఏదో ఏ బుక్లో దాన్ని దాచానో అది ఇంకో చోట ఇంకో సెట్లో కలిసిపోవడం, అది ఎప్పుడో దులిపేటప్పుడు ఇరిపోవడం, ఆ తర్వాత పుస్తకం పట్టుకు ఉంటుంది కాగితం ఎక్కడికో పోతుంది, ఇలా రకరకాల కారణాల వల్ల కొన్ని రాసి పెట్టుకున్న స్లిప్పులు కాగితాలు అవి ఎక్కడొక్కడో పోయినాయి, చాలా పోయినాయి, చాలా మిగిలినాయి, కానీ చాలా పోయినాయి అనేదే బాధాకరం, చాలా మిగిలినాయి అనేది అదృష్టం. అంటే 100 ఉన్నాయి అని చెప్పుకోవడం కూడా అదృష్టమే కదా. కాబట్టి అలాంటిది నేను 400 దాకా చేస్తే 250 దాకా ఉన్నాయి, 150 దాకా కొంచెం గల్లంతో అవుతాయి. అప్పుడప్పుడు ఆ పాత కాగితం ముక్కలు కనిపిస్తూ ఉంటాయి, అది ఎప్పుడు ఏం కనిపిస్తాయో తెలియదు, వచ్చినప్పుడు గబక్కన తీసి మళ్ళీ ఫెయిల్గా ఇంకో చోట రాస్తాను. అట్లా కొంచెం సేకరిస్తున్నాను ఈ మధ్య. ఇగో ఇట్లా నా మీద పిహెచ్డీలు చేసేవాళ్ళు వాళ్ళు వచ్చేటప్పటికి కొంత వెతికి అప్పుడప్పుడు అందినంత వరకు తీసి
వాటిని ప్రిజర్వ్ చేస్తున్నాం, ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి అలా హనుమంతుడి మీద కీర్తనలు ఒక కారణంతో, వినాయకుడి మీద కీర్తనలు ఒక కారణంతో, నవగ్రహాల మీద కీర్తనలు మరో కారణంతో ఇట్లా చేస్తూ ఉండడం. తర్వాత ఈ హనుమాచార్య కీర్తనలు కొన్ని కొత్తగా, ఎందుకంటే వాళ్ళు మిగతా సంగీతకర్తలు 100-150 కన్నా చేయాల్సిన అవసరాలు వాళ్ళకి రాలా. మా గురువు గారు ఒకరు నేదునూరి గారు మాత్రం 200 కీర్తనలు స్వరపరిచారు, అంతకు మించి ఎవరూ స్వరపరచలా. కానీ నా దగ్గర 800 కీర్తనల దాకా స్వరపరిచాను. అలాంటప్పుడు నాకు రాగాల అవసరం ఎక్కువయింది. తర్వాత రాగాలు ఎక్కువగా కర్ణాటక సంగీత రాగాలే, రాగం అని అంటే జనరల్గా లైట్ మ్యూజిక్లో ఏంటంటే కలిసిపోతాయి, మిక్స్డ్ అంటారు వాటిని, మిశ్రమ రాగాలు. అంటే ఒక పేరు ఒక నిర్దిష్టమైన రూపం ఉండదు, సడన్గా మారిపోతుంది. అలా ఎందుకు మారింది అంటే మారచ్చు, లలిత సంగీతం కాబట్టి. మరి మారితే అంటే అది అలాగే మెయింటైన్ చేస్తే దానికి ఒక పేరు పెట్టచ్చు. అది మెయింటైన్ చేయాలన్న మళ్ళీ ఇంకో చోటలో ఆ ప్రయోగం రావచ్చు రాకపోవచ్చు, మళ్ళీ ఇంకో స్టైల్లోకి వెళ్ళిపోవచ్చు. అలా అని వాళ్ళకి స్వాతంత్రం ఎక్కువ కాబట్టి వాటికి ఒక రాగం అని ఒక పేరు అని నిర్దిష్టమైన స్వరూపం అంటూ ఏమి ఉండదు. అందువల్ల లైట్ మ్యూజిక్ పద్ధతులలో ఎన్నో వైవిధ్యభరితమైన రాగాలు మిశ్రమంగా వచ్చినప్పటికీ స్థిరంగా ఇది ఈ కండిషన్ ప్రకారం ఇలాగే పాడాలి అని ఒక నిర్ధారణగా చెప్పడానికి వీలైన నిబంధన పూర్వకమైనటువంటి రాగాలు లేవు. అవి కర్ణాటక సంగీతంలో శాస్త్రీయ సంగీతంలోనే ఉంటాయి. కాబట్టి నేనేం చేశానంటే కొన్ని రాగాలు క్రియేట్ చేసుకున్నాను, కొన్ని ఎక్కడో ఎవరో ఒక పాటకి రెండు పాటలకి వాడి వదిలేసిన రాగాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి పూర్వకాలపు విద్వాంసుడు, పేరు గుర్తు రావట్లేదు గబక్కన, అని జగజనని అని వస్తుంది ఏదో తమిళ కీర్తనం, అది ఏమో తెలియదు. తెలుగులో కూడా ఒక పాట పిలిచిన అదేనా, అది అంటే ఒక్కొక్కసారి ఎత్తుకోగానే అచ్చు అలాగే ఉంది అనిపిస్తుంది. అది డెవలప్ చేయగా చేయగా అంటే ఒక కిటికీలోంచి ఒకసారి ఇలా చూసి ఇటు రండి అని పిలుస్తారు, అదే కిటికీలోంచి రెండోసారి ఇంకో వాళ్ళు వస్తారు, క్రాఫో మొహం కొంత కలుస్తుంది, వాళ్ళే వీళ్ళు అనుకుంటాం. కానీ ఇద్దరు కలిసి బయటకు వస్తే అప్పుడు వాళ్ళు తెలుస్తుంది. అలాగే ఈ రాగాలు కూడా ఒక పర్టికులర్ స్థాయిలో ఆమె కొంచెం అది ఇది ఒక రకంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి కిందికి వచ్చినాకో ఇంకా పైకి వెళ్ళినాకో దాంట్లో ఉన్న వైవిధ్యం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అది అలా కాదు, అది ఆ మొత్తం మీద ఆ రాగం ఒకటి ఉంది, ఆ రాగం ఆధారంగా నేనేం చేశాను, ఒక అనువై కీర్తన ట్యూన్ చేశాను. ముఖ్యంగా 800 పాటలు స్వరపరచడం అంటే సామాన్య విషయం కాదు. కాబట్టి ఏం చేశాను దానికి, దాంట్లో ముఖ్యంగా ఒక అపురూపమైన కీర్తన పుష్పయాగం. పుష్పయాగం గురించి ఒకే ఒక కీర్తన ఉంది అన్నమయ్యది. పుష్పయాగంలాగా పోలుస్తూ చమత్కారపూరితమైనటువంటి కీర్తనలు 2-3 చేశాడు మళ్ళీ. అవి కూడా ప్రచారంలో ఉన్నాయి, కానీ పుష్పయాగం మీద, శ్రీవారి పుష్పయాగం మీద ఒకే ఒక సంకీర్తనం ఉంది. అది నేను ఆ రోజుల్లోనే 20 క్రితం 25 నాడు స్వరపరిచి టీటీడీకి రికార్డ్ చేశాను. అలా వస్తుంది ఆ ఎత్తుగడ. అది ఎప్పుడో ఎప్పుడు విన్నాను, నాకు 40 క్రితం నేను తిరుపతికి రాకముందు హైదరాబాద్లో ఉన్న రోజుల్లో విన్నాను. అయితే నచ్చింది ఆ పాట. ఆ రోజులో రేడియోలో మెడ్రాస్ స్టేషన్ నుంచి వచ్చేది, ఒక 2-3 సార్లు విన్నాను. ఆ కాస్తే చరణాలు మళ్ళీ అలా ఉంటాయో గుర్తులేదు, ఆ ఎత్తుగడ అలా నిలిచిపోయింది. అనుకోకుండా ఒకసారి ఏదన్నా ఒక కొత్త రాగంలో అనువైన పాట స్వరపరచాలి అనుకున్నప్పుడు ఇది సాహిత్యం కంటపడింది. అప్పుడు సకల లోకేశ్వరులు సరుస చేకొనువాడు అకలంకముగ పుష్పయాగంబు అని ఆ పుష్పయాగ సంకీర్తనం స్వరపరిచాను. సో ఈ రాగం మళ్ళీ నా తర్వాత నాకు తెలిసి ఇంతవరకు మళ్ళీ ఏ మ్యూజిక్ కంపోజరు ఈ రాగాన్ని వాడలా, లైట్ మ్యూజిక్లో కానీ శాస్త్రీయ సంగీత ఏది చేయలా. రతిపతి ప్రియ అని ఈ రాగం పేరు.
ఇప్పుడు ఇది నేను కల్పించిన రాగం కాకపోయినా ఒక అపూర్వమైన రాగాన్ని వెలుగులోకి తెచ్చిన వాళ్ళు 40 ఏళ్ల క్రితం దండపాణి దేశ్ గారు ఆ గాయకుడి పేరు. ఆయన సంగీత విద్వాంసుడే. ఆయన పాట అది విని అన్నమయ్యకి నేను ఈ పాట చేశాను. సో ఇలాంటి ఇలా అపూర్వమైన రాగాలు కొన్ని, తర్వాత పుస్తకాలలోనే ఉన్నాయి కొన్ని రాగాలు. ఎవరు దానికి వ్యాఖ్యానపూర్వకంగా ఇది మనకి లక్ష్యం అంటారు, లక్షణం పుస్తకంలో ఉంటుంది, అది ఎలా పాడాలి అనే లక్ష్యం విధానం అంతా సంగీతపరమైన రచనలలో ఉంటుంది. అలా విశారద అని ఒక రాగం ఉంది, అది పుస్తకంలో ఉందే కానీ ఎవరు వాళ్ళ ఎవరు వాళ్ళ ఇంతవరకు వాళ్ళ వేదిక పైన ఈ ఈ వందేళ్లలో విశారద అన్న రాగం ఎవరు పాడలేదు. అలాంటి రాగంలో 30 ఏళ్ల క్రితం రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్సరామ రామ దశరథ రామ స్వరపరిచాను. ఇలా కనీసం ఒక 40-50 కీర్తనలు ఒక మహా అయితే ఒకటే పాట ఆ రాగంలో ఉండడం, లేకపోతే అది కూడా లేకుండా ఉత్తర థీరీ బుక్లలో మాత్రం పేరుతో ఓ రాగం ఉండడం అంతే. దానికి పాడదామంటే ఏ పాట ఉండదు ఆ రాగంలో అందుబాటులో. అలాంటి రాగాలలో నేను అనుమయ పాటలు ట్యూన్ చేశాను. కనీసం అలాంటి 40-50 రాగాలు వాడాను. కొన్ని కొన్ని రాగాలలో 2-3 కీర్తనలు కూడా స్వరపరిచాను, కొన్ని రాగాల్లో 1 కీర్తన చేశాను. అలాగే కొన్ని నేను సింపుల్ లాజిక్తో అంతకుముందు ఎవరూ ప్రయోగించలేదు అన్న పద్ధతి అది నిర్ధారణ చేసుకుని అది నా క్రియేషన్గా ఆ రాగాన్ని వెలుగులోకి తెచ్చి స్వరపరిచాను. ఉదాహరణకి మనకి ప్రతిమాభేరి అని ఒక రాగం, అభేరి అని మనకు బాగా అందరికీ తెలిసిందే. సగమ పని సనిధపమగరి సగుమో కనలేని అని, అయితే దీనికి మధ్యము మార్చేశాను. సగమ ప నీ సనిధపమగరి స కలర్ మారిపోయింది, వెంటనే భావం అంతా మారిపోయింది. సగమ శుద్ధ మధ్యమం వేసి పాడినప్పుడు వచ్చే జాలి భావం కన్నా ఇంకా ఎక్కువ ఇందులో కనిపిస్తుంది ఆ మధ్యమం అనే స్వరం యొక్క స్థాయి పెంచి పాడడం వల్ల. అదే దాంతో ఒక అన్నమయ్య పాట నేను స్వరపరిచాను. నేను స్వయంగా స్వరపరిచిన ఆ కీర్తనని ఈ సంకీర్తన సంజీవిని నేను స్వయంగా పబ్లిష్ చేసిన అన్నమాచార్య సంకీర్తనల నోటేషన్ పుస్తకంలో అచ్చు వేశాను. ఇలా నేను 2 భాగాలు వేశాను, సంకీర్తన సంజీవి అని ఇది ప్రథమ భాగం, ద్వితీయ భాగం కూడా వేశాను. ఇవి 2 నేను స్వయంగా పబ్లిష్ చేసినవి. అంటే టీటీడీ తరఫున చాలా 10 పుస్తకాలు అచ్చు వేశాం. ఇవి సొంతంగా నేను నా హక్కులతో నేను అచ్చు వేసుకున్న పుస్తకం. దీంట్లో కూడా నేను క్రియేట్ చేసిన రాగాల్లో కొన్ని కీర్తనలు వేశాను, వాటిలో వేశాను ఇది. ఇది 58వ మేళకర్త హైమూర్తి రాగజన్యంగా నేను నిర్ధారించుకున్నాను. అదిగాక సౌభాగ్యమదిగాక వలపు, అదిగాక సుఖమింక అందరికి కలదా, అదిగాక సౌభాగ్యమదిగాక వలపు, అదిగాక సౌభాగ్యమదిగాక వలపు, ప్రాణవల్లభుని బెడవాసి మరుబాణమూల ప్రాణబాధల నిగులు పడుటేటి వలపే, ప్రాణేశ్వరుడు తన్ను పాయజూచిన ఎప్పుడు ప్రాణంబు మేనిలో పాయంగు
అంగవలదా అదిగాక సౌభాగ్యమదిగాక వలపు అదిగాక సుఖమింక అందరికి కలదా అదిగాక సౌభాగ్యమదిగాక వలపు అదిగాక సౌభాగ్యమదిగాక వలపు. ఇలా సాగుతుంది పాట. ఇది దేని క్రియేట్ చేసుకున్న రాగం. సగమ పని సరిదా పమ పగ పమగరి సరి నిసగమ అభిరిని ఒక్క మా మార్చారనే పేరే కానీ మనసులో కలిగే స్పందనలు, భావోద్రేకాలు అన్నీ వేరే రూపం పొందుతున్నాయి. అభిరికి దీనికి సంబంధం లేకుండా కాకపోతే అభిరి అనే రాగాన్ని ఆధారం చేసుకుని నేను మార్చాను కాబట్టి ప్రతి మధ్యము మార్చాను కాబట్టి ప్రతిమాభేరి అని నేను పేరు పెట్టాను అంతే. కానీ ఇది నా సొంత క్రియేషన్ ఈ రాగం. మీకు ఎక్కడ ఇలాంటి రాగం? ఇతఃపూర్వం ఏ వాగ్గేయకారుడు వాడలేదు. ఊరికే పేర్ల కోసం పుస్తకాలలో రాసేస్తూ ఉంటారు. మాకు చాలా పేర్లు మేము ప్రకటించామని చెప్పడానికి అది ఎట్లా ఉంటుందో. ఒక పాట ఒక గీతం కూడా ఇవ్వనప్పుడు ఆ పేరు చెప్పిన ఒకటే చెప్పకపోయినా ఒకటే కదా. కాబట్టి ఇది నూటికి నూరు పాటలు నా క్రియేషన్. ఇప్పుడు ఇలా చాలా నేను క్రియేట్ చేశాను రాగాలు సమయాన్ని బట్టి. ఇందాక నేను సుందర రంజని అనే రాగంలో చేసిన కీర్తన వినిపించాను. ఇప్పుడు ఇది ప్రతిమాభేరి అని వినిపించాను. అలాగే అరుదుగా కనిపించే రాగాలు విటపి అని ఇందాక మీరు ఒకసారి ఆ పేరెత్తారు. అది కూడాను విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా కాచుకో నన్ను విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా కాచుకోనను కాచుకోనను జ్ఞానము నేనెరగ అజ్ఞానము నేనెరగ మానను విషయములు మరిగి ఎంతైనా జ్ఞానము నేనెరగ అజ్ఞానము నేనెరగ మానను విషయములు మరిగి ఎంతైనా నీ నామము నుడిగి నీ దాసుడనను పొందు దీనికే వహించుకొని దిద్దుకో నన్నును విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా కాచుకో నన్నును హరి హరి ఇది విటప్పి అనే రాగం. ఎవరు ఏదో ఒకటి రెండు గజల్స్ అవిపి పాడారు తప్ప ఈ రాగంలో ఒక సినిమా పాట కానీ ఒక సంగీతపరమైన రచన కానీ లలిత సంగీతంలో కూడా నాకు తెలిసి 80 ఏళ్ల సినీ సంగీత ప్రపంచంలో ఒక్క పాట కూడా ఈ రాగంలో నేను వినలేదు. తప్పిదారి ఏమన్నా నా కంట పడకుండా నా చెవిని పడకుండా ఉంటే ఒక్క పాట ఉందేమో నమ్మకం లేదు అది కూడా. కానీ నేను చేసిన ఈ అన్నమయ్య పాట బాగా ప్రసిద్ధి పొందింది. నా పాటలు రెగ్యులర్గా వినే కొన్ని వేల మంది లక్షల మంది సంగీత ప్రియులకి ఈ పాట తెలుసు. ఈ రాగం పేరు చాలామందికి తెలుసు.
ఈ పాట ద్వారానే చాలా మంది వెంకటేశ్వర స్వామిని కూడా నన్ను వదలొద్దని చెప్పి కోరుకుంటూ ఉంటారు అండి. పాట ద్వారానే ఆ రకమైన ప్రచారం కష్టం వచ్చినప్పుడు ఆ రకమైన ప్రచారానికి నా ద్వారా భగవంతుడు అవకాశం కలిపి ఇలా నేను చెప్పాను ఇందాక 40 రాగాలు 50 రాగాలు దాకా సంగీతపరమైన రాగాలు కూడా ఒకే కీర్తన ఉంటుంది, ఆ రాగంలో మరో కీర్తన ఉండదు. ఉదాహరణకి చంద్రజ్యోతి అని ఒక రాగం ఉంది, దాంట్లో ఎంత ముద్దో ఎంత సొగసు ఎవరి వల్ల వర్ణింపదగునే, ఎంత ముద్దో ఎంత సొగసు ఎవరి వల్ల వర్ణింపదగునే, ఎంత ముద్దో అని త్యాగరాజస్వామి కీర్తన. ఇది చంద్రజ్యోతి అనే రాగం. ఈ సంగీతంలోనే త్యాగరాజస్వామి తప్ప మరెవరూ వాడాల. త్యాగరాజస్వామి గారు 300 సంవత్సరాల నాడు మనకి ఈ రచనలన్నీ అందించారు. ఆ తర్వాత 300 మంది పైన వాగ్గేయకారులు పూటల కొద్దీ వేల కొద్దీ సంగీత రచనలు ఇచ్చారు, ఒక్కళ్ళు కూడా ఇందులో రాయరు. ఇదే చంద్రజ్యోతిలో నేను ఆంజనేయ కృతిమణిమాల అని హనుమంతుని మీద నేను సొంతంగా రాసిన క్లాసికల్ కీర్తనలలో ఒక కీర్తన చేశాను, అన్నమయ్య పాట కూడా ఒకటి చేశాను. అంటే ఏమిటంటే నేను చెప్పదలుచుకున్నది ఇలా కేవలం ఒకే కీర్తన ఏ త్యాగరాజస్వామి ఎవరో చేసింది, ఆ ఒకే కీర్తన ఉన్న రాగంలో నేను ఒక అన్నమయ్య పాట చేసి అది కూడా టీటీడీకి రికార్డ్ చేసి దానికి ఒక శాశ్వతత్వాన్ని ఇచ్చాను. ఎవరో వినకపోతే నా తప్పు కాదు, టీటీడీ వాళ్ళు చేశారు అందుబాటులో పెట్టారు. వీటి మీద భక్తి శ్రద్ధలు ఆసక్తులు ఆసక్తి ఉన్నవాళ్ళు వాళ్ళు వినాలి, అది వాళ్ళ పని. మేము వినమండి అలాగే ఉంటాం, అవే వచ్చి వినిపించాలంటే ఏవి వినిపించవు, కాబట్టి అది ఇక వాళ్ళ వినేవాళ్ళ శ్రద్ధాశక్తుల మీద ఆధారపడి ఉంటుంది. అలా ఒక 50 రాగాల పైన నేను మళ్ళీ లైఫ్ ఇచ్చాను. కేవలం ఒక్క కీర్తనే ఉంటుంది ఆ రాగంలో, ఇంకో కీర్తన ఉండదు. అలాంటి రాగాల్లో నేను ఒక కీర్తన అన్నమయ్య పాట. ఇప్పుడు మీరు టీటీడీలో పని చేస్తూ సాయిబాబా మీద కీర్తన రాశారా, రిటైర్డ్ అయ్యాక చేశారా? సాయిబాబా మీద నేను 25 ఏళ్ళ క్రితమే టీటీడీలో ఉద్యోగంలో ఉండగానే నేను చాలా ప్రైవేట్ రికార్డింగ్లు పాడాను. నేను మా జానకి కలిసి అంటే ఆఫీస్లో పర్మిషన్ తీసుకునేవాడిని. అదే టీటీడీ నుంచి అభ్యంతరాలు వస్తాయి సాయిబాబా మీద వస్తాయి. ఒకప్పుడు ఒక కొంటే ఆఫీసర్ ఆ పని చేశాడు కూడా, నాకు షోకాస్ నోటీస్ కూడా ఇచ్చారు. అదే ఆ ప్రశ్న అడుగుదామని ఈ ప్రశ్న అడుగుతుంది. జరుగుతాయి అలాంటివి, సర్వీస్ కదా ఉంటే మరి వాళ్ళకి అయితే ఒకటి. ఆ తర్వాత ఈవోకి ఈవో జేఈఓకి నేనే పర్సనల్గా వెళ్ళి చెప్పేవాళ్ళు, దానికి పెద్ద ప్రచారం కల్పించుకోకుండా పాడేసి వచ్చేయండి, మేమేం మిమ్మల్ని అభ్యంతర పెట్టాము. దానికి డబ్బు తీసుకున్నట్టు మీకు మీ దగ్గర ఏమి దాఖలాలు లేకుండా ఉండేట్టు చూసుకుంటే మీరు ఎక్కడేం పాడుకున్నా పర్వాలేదు, ఆర్టిస్టులను మేమేమి అడ్డుకుంటాము పెద్దగా, మాకు పాడకపోతే ఎందుకు పాడలేదంటాం, కానీ ఇంకెక్కడో పాడితే అక్కడ ఎందుకు పాడామని మేమేం అడగము అన్నారు. చాలా ఆ తర్వాత ఏఈఓ నాకు అడ్డురాల, దాదాపు అందరు ఈఓలకి జేఈఓలకి చెప్పే నేను ప్రైవేట్గా పాడేవాడిని. ఇక్కడ కళాకారులు అండి, మాకు అవకాశాలు వస్తాయి, మేము బాగా పాడే రోజుల్లోనే కదా పాడాలి. మీ దగ్గర రిటైర్ అయిపోయినట్టుగా అప్పటిదాకా నేను బతికుండాలి, బాగుండాలి, పాట పాడగలిగే స్టేజ్లో ఉండాలి అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, పాడుకోమన్నారు. అందరూ ఆ ఈఓలందరికీ కృతజ్ఞుణ్ణి, అందరూ ఉత్తములు, పాడుకోండి, ఊరికే మీరు నోరు చేసి 10 సార్లు ప్రచారం చేయకండి. మీ అబ్బాయిలు కూడా బాగా సంగీత పాడతారండి? ఇద్దరు. వాడు పెద్దవాడు కొంచెం అంత ప్రొఫెషనల్ టచెస్ అంతగా లేవు, వాడు పాడతాడు, మంచి జ్ఞానం ఉంది. గమకాలు అవి తక్కువగా ఉన్న పాటలు అయితే కొంచెం కంఫర్టబుల్గా పాడతాడు. చిన్నవాడు కన్సిడరబుల్లీ గుడ్ సింగర్, అంటే మీకు వారసుడు, సంగీత వారసుడుగా అనిల్ కుమార్ అని నాకు వారసుడు అని చెప్పచ్చు. మా పెద్ద అబ్బాయి పవన్ కుమారు హీ కెన్ జస్ట్ సింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఎక్కడ ఉంటారు సార్ వాళ్ళు ఇద్దరు? ప్రస్తుతం 3 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నారు. మధ్యలో 2 సార్లు వచ్చి వెళ్ళారు, కానీ వాళ్ళు ప్రధానంగా 3 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉంటుంది అమెరికాలోనే. సాఫ్ట్వేర్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తా, ఈ సంగీతం మీద ఉండే అభిమానానికి దేవుడు సహజంగా గిఫ్ట్ ఇచ్చాడు చిన్నవాడికి.
నా దగ్గర వాళ్ళమ్మ దగ్గర కాస్త వింటూ వింటూ కూడా తిరుగుతూ కొంత నేర్చుకున్నాడు. వినగ వినగ రాగము. ఇప్పుడు టీటీడీకి కూడా వాడు ఒక 50 పాటల దాకా మన టీటీడీ రికార్డింగ్స్లో పాడాడు. నాతో స్టేజ్ పెర్ఫార్మెన్స్లో 100 పైన కచేరీలు చేశాడు. ఇప్పుడు ఈ 3 ఏళ్లలో అమెరికాలో చాలా చోట్ల చిత్తకా సభ వాళ్ళు పిలుస్తున్నారు, పాడుతున్నాడు. ఓ, అమెరికాలో అన్నమయ్య పాటలు అక్కడ కూడా. ఇప్పుడు డెట్రాయిట్లో పాడడానికి వెళుతున్నాడు, ఇవాళ ప్రయాణంలో ఉన్నాడు, రేపు ఎప్పుడో పాడతాడు అక్కడ. గుడ్ గుడ్. అన్నమయ్య ఉత్సవాలు చేస్తున్నారట డెట్రాయిట్. అక్కడ కూడా ఐడెంటిఫై చేసి గుర్తుపట్టారు వాడిని, అభిమానంగా పిలుస్తున్నారు వాడిని, చిన్న అబ్బాయిని. వెళ్ళి పాడుతూ వాడి టై దొరకడం తక్కువ, దొరికినప్పుడు వెళ్ళి పాడుతూ ఉంటాడు. సో ఆ సంగీత వారసత్వాన్ని అయితే కంటిన్యూ చేస్తుంది. ఉంది ఉంది. మా చెల్లెలు కూడా పాడుతుంది, మా చెల్లెలు పాడుతుంది, మా మిస్సెస్ పాడుతుంది, మా అబ్బాయి పాడతాడు, పెద్ద అబ్బాయి కూడా పాడతాడు. అది ప్రచారంలోకి రావడం అనేది అది వేరే రకం అదృష్టం. మనం పాడడం వేరును, మనం జనంలోకి వెళ్ళడం వేరు. జనంలోకి వెళ్ళేది అదొక రకం జాతకం, అది భగవంతుడు ఇవ్వాలి. అది అది సార్. మీరు నాకు కలిసి వచ్చింది. మీరు ఎన్ని దేశాల్లో, అంటే మీరు బ్రహ్మాండంగా ఆఫర్స్ వచ్చింటే, ఎన్ని దేశాల్లో మీరు అన్నమాచార్య కీర్తనలు కానీ లలిత సంగీతాలు కానీ ఈ పాడారు? నేను బయట విదేశాలకు వెళ్ళింది ఒకే ఒకసారి 1997లో. 21 ఏళ్ళు ఇది వెళ్ళి మా గురువుగారు కొంచెం ఫోర్స్ చేస్తే లేదు, కృష్ణమూర్తి గారు, వారి మాట కాదనలేక వెళ్ళొచ్చాను. 2.5 మంత్స్ ఉన్నాను. ఒక 24 కచేరీలు పాడాను. ఎక్కడ, ఏ కంట్రీ సార్? డెట్రాయిట్లో. డెట్రాయిట్. మెంఫిస్లో పాడాను. తర్వాత అంటే పేర్లు సరిగా గుర్తులేవు. ఈస్ట్ సైడ్ బాగా ప్రసిద్ధి. న్యూయార్క్లో న్యూయార్క్ కాదు, ఏమిటి మన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది బాగా ప్రసిద్ధి. మన టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అమెరికాలో. మనకి అమెరికాలో టీటీడీ అంత గుడి అది, అందరికీ తెలుసు ఆ పేరు. డల్లా అక్కడ కూడా పాడాను. ఆ తర్వాత అదే ఒక చిన్న బుక్ కూడా వేశాను. నా మీద వరప్రసాద్ అని పుస్తకం వచ్చింది. అవును మేడం, శ్రీదేవి గారు రాశారు, ఎన్సి శ్రీదేవి. దాంట్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం, ఏ ఏ ఊళ్ళలో. ఒక మొత్తం మీద 22 కంట్రీస్లో 24 కచేరీలు. ఓకే. 22 కంట్రీస్, అందులో లాస్ వేగాస్లో కూడా పాడాను. ఏ ఆ తర్వాత ఫిలదెల్ఫియాలో పాడాను. ఆ తర్వాత ఏవో పేర్లు నాకు పెద్దగా నోట్కి జ్ఞాపకం రావట్లేదు. నేదునూరు కృష్ణమూర్తి గారితో మీ అనుబంధం ఎట్లాంటిది? అంటే మీరు హైదరాబాద్ నుంచి తిరుపతికి స్కాలర్షిప్ మీద వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని మిమ్మల్ని అనుబంధం. అంత పెద్ద పుస్తకం రాసుకోవచ్చు అన్నంత ఉంది ఆయనకు. నా తండ్రి తర్వాత నాకు తండ్రి అంతటి వాడు, మహానుభావుడు ఆయన. వాళ్ళింటో వారి శ్రీమతి నాకు స్వయాన నన్ను ఒక తమ్ముడుగా సోదరిగా ట్రీట్ చేసి అన్నం పెట్టిన మహాతల్లి ఆవిడ, ఆవిడ పాదాలకు నమస్కారం. వాళ్ళ పిల్లలు కూడా నన్ను అన్నయ్య అన్నయ్య అని వాళ్ళింటో మనిషిగా ఆదరించిన వాళ్ళు వాళ్ళందరూ. నేదును కృష్ణమూర్తి గారితో కొత్తలో కేవలం పాట నేర్చుకోవడం వరకు ఉండేది. ఆయన అభిమానానికి సంపూర్ణంగా పాత్రుడైనాను. తర్వాత కొద్ది రోజులు గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ తర్వాత ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. ఆయనతో పాటు కూడా కచేరీలకు వెళ్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఆయన స్వయంగా పుస్తకాలు అచ్చువేయడం మొదలుపెట్టారు, నోటేషన్స్ కీర్తనలు. అది మొదలుపెట్టినాక ఆ వర్క్ దాదాపు నా చేతుల్లోనే జరిగింది. ఆ విధంగా వారితో పదే పదే ఆయనతో కూర్చోవడం, సిట్టింగ్స్, ఆయన ట్యూన్ చేసిన పాటలన్నిటికీ నేను నోటేషన్ తయారు చేసి పుస్తకానికి కావాల్సిన పద్ధతిలో దాన్ని ప్రెస్ కాపీ అవి తయారు చేయడం. తర్వాత కొత్త పాటలు ఆయన మరిన్ని కంపోజ్ చేస్తున్నప్పుడు కూడా ఉండి నోటేషన్ రాయడం, నాకు తోచిన సలహాలు నేను చెబుతూ ఉండడం, వాటిని ఆయన మన్నించి విలువ ఇచ్చి వినేవారు ఏం చెప్తున్నాను అని. తర్వాత నా మీద అభిమానం, ఒక విశ్వాసం పెరిగింది ఆయనకి. ఆలోచనాపరుడు, అన్నమయ్య పాటలు ఏది ఎలా ఉన్నా ముఖ్యంగా అన్నమయ్య పాటల విషయంలో బాగా లోతుగా అధ్యయనం చేసినవాడు,
అని నా మీద ఒక ప్రత్యేకమైన అభిమానం పెంచుకున్నారు. పెంచుకుని నేను ఏది మాట్లాడినా ఆలోచి ఒకటి రెండు సార్లు ఆలోచించి అవసరం అనుకుంటే నేను చెప్పిన ఆ సూచనల ప్రకారం అన్నీ మార్చుకునేవారు కూడా. అలా చాలా సాన్నిహిత్యంతో ఉండేవాళ్ళం. ఎప్పుడూ రోజుల కొద్దీ వారాల కొద్దీ వాళ్ళ ఇంట్లో ఉండి భోజనం చేస్తూ ఈ సంగీతం తాలూకు వర్క్ చేయడం, ఆయన కచేరీలకి వాటికి చుట్టుపక్కలకి మెడ్రాస్కి బెంగళూరుకి తిరుపతికి వచ్చినప్పుడల్లా ఆయనతో నేను కూడా ఉండడం, ఉన్నప్పుడు కూడా సంగీతం గురించి నాకు ఉన్న అనేక సందేహాలు వారితో నివృత్తి చేస్తూ ఉండడం, ఆయన పాడుకుంటూ సాధన చేస్తూ ఉన్న టైంలో కూడా ఉండి వింటూ ఉండడం, నాకు వచ్చిన అనుమానాలని ఆయన దగ్గర నివృత్తి చేసుకోవడం, అడపాదడప భయపడుతూ భయపడుతూనే చాలా తక్కువ అనుకోండి ఎక్కువ సాహసించేవాడిని కాదు, కానీ కొన్ని నేను స్వరపరిచిన కీర్తనలు కూడా ఆయనకు వినిపించి ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఇలాంటివన్నీ జరిగినాయి. మొత్తం మీద ఆయనతో ఒక 40 ఏళ్ళ అనుబంధం నాకు. మధ్యలో ఎర్లీ డేస్లో ఒక సంవత్సరం క్లాస్ అయిపోయినాక ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళ వరకు కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మోర్ దెన్ 30 ఇయర్స్ వీఆర్ వెరీ క్లోజ్, వెరీ 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 క్లోజ్. స్వతంత్రంగా వాళ్ళ ఇంటి మనిషి వెళ్ళినట్టు వెళ్ళేవాడిని, మా ఇంటికి ఆయన వచ్చేవారు, కలిసి మనసులో ఉన్న మాటలన్నీ చెప్పుకునేవాళ్ళం, చాలా అభిమానంగా చూసేవారు నేనంటే. తర్వాత ముఖ్యంగా ఎస్విబిసి ఛానల్ పెట్టినాక భక్తి టీవీ ఛానల్ వచ్చినాక ఆ ఛానళ్ళ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళు చేశారు గురువుగారితో. ఆ ప్రోగ్రామ్స్లో 3 వంతులు వారు 8-10 ప్రోగ్రామ్స్ దాకా చేశారు ఛానళ్ళకి. ఒక అవుట్ ఆఫ్ 10 ఒక 2 తప్ప మిగతా 8 నా ఇన్వాల్వ్మెంటు, మా ఇద్దరితో మీ ఇద్దరం కలిసి ప్రణాళిక చేసేవాళ్ళం, ఎలా ఉండాలి ప్రోగ్రామ్, ఏం చేయాలి, ప్రశ్నలు ఎలా ఉండాలి, సమాధానం వారు ఏం చెప్పాలి, దాని మీద డెవలప్మెంట్ నేను ఎలా చేస్తాను, వారు అవి ఏమి ఇవ్వాలి, ప్రజలకు ఆయన ఏం చెబితే మంచిది, ప్రజలు ఏ రకంగా ఏం ఎదురు చూస్తున్నారు ఆయన దగ్గర నుంచి అన్నీ నేను సలహాలు ఇస్తూ ఉంటే ఆయన నా మాట విని ఆయనకు తోచిన ఆయన చెప్పి నా నేను ఇచ్చిన సలహాని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేస్తూ ఒక షేప్కి తెచ్చుకుని ఆ ప్రోగ్రామ్స్ అన్నీ నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. అలా సంగీతపరంగా ఇలాంటివన్నీ చేయడంతో సమ్ 1000s of hours సంగీతం గురించి బాగా డీప్గా చర్చలు జరుగుతూ ఉండేవి మా మధ్య. ఆయన అనుభవాలు ఆయన చాలా చెప్పారు, నా అనుభవాలు నా బాధలు చెప్పుకునేవాడిని, ఆయనతో పాటు వెళ్ళి కొన్ని ప్రోగ్రామ్స్ వింటూ ఉండడం. తర్వాత ఆయన స్వరపరిచిన 200 హనుమాచార్య కీర్తనలు మొత్తం 6 వాల్యూమ్స్, ఇప్పుడు 6వ వాల్యూమ్ నేను ఫైనలైజ్ చేస్తున్నాను, నా దగ్గరే ఉంది. కొంచెం అనారోగ్యం వేరే కారణాల వల్ల 2 ఏళ్ళు ఆయన వారు పరమపదించి 2 ఏళ్ళు అయినా కూడా అది కొంచెం పెండింగ్లో పడిపోయింది, మళ్ళీ తీసుకున్నాను. ఈ బహుశా ఈ అక్టోబర్లో వారి బర్త్డే నాటికి నేను ఆ పుస్తకం ప్రింట్ చేసే అవకాశం ఉంది. నేను ఫినిష్ చేసి వాళ్ళ అమ్మాయిలకి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని అచ్చు వేసేస్తారు. మోస్ట్లీ ఈసారి అక్టోబర్లో వారి బర్త్డే వచ్చే టైంకి ఆ బుక్ దాంతో వారు స్వరపరిచిన 200 హనుమాచార్య కీర్తనలు బయటకు వచ్చి బయటకొచ్చింది. అవి కాక ఇంకా చాలా రకాలుగా మేము సంగీతం గురించి కలిసి వర్క్ చేసాం. రామదాస్ కీర్తనలు వారు స్వరపరిచిన వాటిలో కూడా చాలా నాతో అంటే కైవార అమర నారాయణ స్వామి గారి రచనలు కొన్ని వారు స్వరపరిచారు. ఆ విషయంలో కూడా స్వరపరిచేటప్పుడు నేను కూడా ఉండి డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. నా అంటే నా మీద ఉన్న అభిమానం అని చెప్పాలి, నేను ఆయనకు చెప్పేంతటి వాడిని కాదు, ఆ మాట అనురాదు, కాకపోతే నన్ను అడిగేవారు ఎలా ఉంది, నేను చేసింది, నీ సలహా ఏమిటి, ఇది బాగుందా, రాగం మార్చాలా, తాళ గతి పోకడ ఎలా ఉంది, ఇట్లాంటివన్నీ అడిగి మార్చమంటే మార్చేసేవారు కూడా. ఒక్కొక్కసారి ఉన్నదాన్ని కొంచెం నాదైన ధోరణిలో ఎత్తుకడ ఇక్కడ కాకుండా అక్కడ పెట్టుకోండి, ఈ పద్ధతిలో ఉంటే బాగుంటుందంటే కూడా మార్చుకునేవారు. ఒక్కోసారి రాగం రాగమే టోటల్గా ట్యూనే మార్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత విలువ ఇచ్చారు నా మాటకి, నువ్వు చెప్పింది రైట్, ఈ ట్యూన్ వదిలేస్తాను, వేరేది ఇంకో ట్యూన్ చేస్తాను అని ఇంకో రాగంలో ఇంకో ట్యూన్, అలాంటి 5-6 పాటలు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ నా గొప్ప చెప్పడం కాదు, వారు నన్ను
అంత గాఢంగా అభిమానించాడు. ఆలోచనాపరుడు, రక్తిగా జనంలోకి ఒక పాట వెళ్ళడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయవచ్చో అన్ని రకాల ప్రయత్నాలు వీడు చేసి ఆలోచించి స్వరాలు చేసే మనిషి. కాబట్టి వీడి ధోరణి ఏమిటి, నా కీర్తనల గురించి వీడి అభిప్రాయం ఏమిటి అనేది తీసుకోవడం నాకు చాలా బాగుంటుంది, మేలు చేస్తుంది అని ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నారు ఆయన. అది నేను చెప్పొచ్చింది. అది నేను చెప్పకపోతే ఆయన చేయలేని అసమర్థుడేం కాదు. కానీ ఆయన ఆ గౌరవం నాకు ఇవ్వడం, అలా నా భావాలకి ఆయన విలువ ఇవ్వడం అనేది నా అదృష్టం. మీకు మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారితో కూడా చాలా దగ్గర అవినాభావ సంబంధం. అది ఆయన ఎప్పుడు తిరుపతికి తిరుమలకి వచ్చి నాలుగు సార్లు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో పాడే అదృష్టం. మీతో ప్రత్యేకంగా పిలిపించుకొని కచేరీ పెట్టించుకునేవారంట కదా. అంటే ఆయన ప్రత్యేకించి పిలిచాడు అని అని నేను చెప్పలేను, తెలియదు. కానీ ఆయనకి ఆ టేస్ట్ ఉంది అన్న విషయం గ్రహించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ నన్ను పాడడానికి ఏర్పాటు చేసి ఆయనకి వచ్చినప్పుడల్లా ఒక రోజు రిలాక్సింగ్గా ఉండి వెళ్ళేవారు. దర్శనంగానే వెంటనే వెళ్ళిపోకుండా ఉండేవారు. అలా ఉన్న టైంలో పద్మావతి గెస్ట్ హౌస్లో పైన కొండ మీద ఒక అరగంట 45 నిమిషాలు నా పాట ఏర్పాటు చేసి అన్నమయ్య కీర్తనలు ఆయనకి ఏర్పాటు చేసేవారు. ఆయన మొట్టమొదటిసారిగా ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు అప్పుడు. ఆ టైంలో నేను పాండిచ్చేరి వచ్చారు. ఆయన పాండిచ్చేరి వచ్చినప్పుడు అక్కడ గవర్నర్ బంగ్లాలో రాజ్భవన్లో పాడిచ్చారు నా చేత. ఆ తర్వాత 3 సార్లు మన కొండ మీద ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు పాడాను. మొత్తం ఆయన ముందు 4 సార్లు పాడాను నేను. బాగా ఆస్వాదించేవారు, చాలా భక్తిపరుడు మనిషి, చాలా జెంటిల్మ్యాన్, చాలా భగవద్భక్తి కలిగిన వ్యక్తి, చాలా సాత్వికుడు. 1983 అనుకుంటా జానకమ్మ గారు సినీ రంగ ప్రవేశం చేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బహుశా గుంటూరులో ఒక అభినందన సభ పెట్టారు. ఆ సభలో మీరు అన్నమయ్య పాటకు ఉండే పవర్ అంతా చూపించి మీ శక్తి అంతా ఆశ్చర్యకరమైన సంఘటన. అది 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రోగ్రాం పెట్టారు. రాత్రి 8 మొదలైంది, రాత్రి 11:30 దాకా 3.5 గంటలు జరిగింది ఆ కార్యక్రమం. చాలామంది అంటే ఒక 10,000 మంది జనం పైన వచ్చారు రావడం. కానీ ఎంత జనం వచ్చినా అంతమంది చివరి దాకా లేరు. ముఖ్యంగా సినిమా వాళ్ళు ఎక్కువగా పాడిన టైం అంతా బాగా విన్నారు. ఆ తర్వాత 10 అయినాక మెల్లిమెల్లిగా తగ్గారు. 2-3 వేల మంది మిగిలారు. అంటే 2/3 వెళ్ళిపోయారు. 1/3 అంటే మోర్ దాన్ 2,000 ఉన్నారు అప్పటికి. ఇంకా నాదో పాట పెట్టింది జానకి అందులో మా పిన్ని. ఏమిటంటే అన్నమయ్య పాట, మిగతా వాళ్ళంతా సినిమా పాటలు పాడారు, నేను సినిమా పాట పాడల. అది ఇంకా పొద్దుపోయింది జానకి, ఎవరు వింటారు, ఈ ఒక్క పాట పాడకపోతే నష్టం అంటే అట్లా కాదు, పాడదాం పెట్టుకున్నాం లిస్టులో, రిహార్సల్ చేశాం కదా, నువ్వు పాడు. నేను కొంచెం జంకుతూనే ఉన్నాను, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు సినిమా పాటలు పాడితే వీళ్ళు వినకుండా వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను అన్నమయ్య పాట మొదలు పెడితే ఏం వింటారో ఏం వినరో అనుకున్నాను. కాదు నువ్వు పాడు, ఎవరు వింటే వాళ్ళే వింటారు అని. 2-3 వేల మంది దాకా ఉన్నారు కదా, అది తక్కువేం కాదు. 10,000 మంది లేరని ఎందుకు అనుకుంటావు, ఆ ఉన్న 2-3 వేల మంది కూడా మన వాళ్ళే పాడేయండి. అప్పుడు దాదాపు ఇట్ వాస్ 11:30 అవుతుంది నైట్, సందేకాడు పుట్టినట్టు సాయల పంట పాడితే లేచి డ్యాన్స్ ఆడారు, దుమ్ము లేపేశారంట. అంటే వాళ్ళ ఆ పాట అందానికి సొగసుకి చప్పట్లు తెరుస్తూ లేచి డ్యాన్స్ ఆడారు. అప్పుడు అన్నది అనమాట, తర్వాత చూసావు మరి నువ్వు పాడకపోతే ఈ ఛాన్స్ పోయేది, వాళ్ళకి ఒక మంచి ఛాన్స్ పోయేది, మనకి ఒక మంచి పాట పోయేది అని నవ్వింది తను. తనకి చాలా నమ్మకం, చాలా అభిమానం నా పాట అంటే నేనంటే. నేను గొప్పగా జానకి మెచ్చదగ్గంత గొప్ప కాకుండా నేను అన్ను, కానీ నా ట్యూన్స్ అంటే చాలా ఇష్టం జానకి. చాలా బాగా ట్యూన్స్ చేస్తావు నువ్వు. నేను మెచ్చే కొద్ది మంది మంచి మ్యూజిక్ డైరెక్టర్స్లో నువ్వు ఒకడివి.
అని చెప్పేది. అది అది చాలు నాకు. ఎందుకంటే కొన్ని వేల పాటలు కొన్ని వందల మంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర వాళ్ళ అనుభవం, వాళ్ళు పలకని పాటల, వాళ్ళు పలకని సంగతుల, వాళ్ళకి తెలియని మర్మాల, అట్లాంటిది అంత పాడిన అనుభవం, అంత సంగీతాన్ని ఆస్వాదించి రసికుల్ని పరవశింపజేసిన అనుభవం ఉన్న వ్యక్తి, నువ్వు నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్లో నువ్వు కూడా ఒకడివి, నేను నీ కొడుకును కాబట్టి ఏమంటే కాదు కాదు, నాకు అట్లాంటివి ఏం లేవు, నా కొడుకు నా కొడుకు కాబట్టి, నా కూతురు కాబట్టి, నా తమ్ముడు కాబట్టి అని నేను అన్నాను. యు ఆర్ రియల్లీ ఎ గుడ్ మ్యూజిక్ కంపోజర్, ఐ అప్రిషియేట్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఏమంటారు ప్రౌడ్ ఇన్ ఆఫ్ ప్రౌడ్. మీరు జానకమ్మ గారితో కలిసి ఎన్ని కచేరీలు చేసింటారు? జానకితో కలిసి నేను పాడిన కచేరీలు ఒక 50 దాకా ఉండొచ్చు, 40-50 దాకా ఉంటాయి. అంటే మీరు జానకమ్మ గారు మీ పిన్నమ్మ, మీరు జానకే అనే పిలిచేవాళ్ళ? జానకే మాకు చిన్నప్పటి నుంచి అటాచ్మెంట్. చిన్నప్పటి నుంచి నాకు 7 ఏళ్ళ వయసు అప్పుడు తను సినిమా ఫీల్డ్కి వెళ్ళింది. మా ఇంట్లోనే అందరూ కలిసే పెరిగారు వీళ్ళు. మా అమ్మ పెళ్ళి అయినాక చాలా ఏళ్ళు వీళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ మా దగ్గర, మా నాన్నగారి దగ్గరే పెరిగారు. మా నాన్న మా అమ్మగారిని చేసుకున్న తర్వాత 8 ఏళ్ళ వరకు వీళ్ళందరూ మా నాన్నగారి పోషణలోనే ఉండేవాళ్ళు, అక్క చెల్లెళ్ళందరూ. అందువల్ల నేను పుట్టడం దగ్గర నుంచి నన్ను ఎత్తుకుని ఆడించిన వాళ్ళు వీళ్ళు, నన్ను ఎత్తుకుని మోసిన వాళ్ళు, నన్ను ఆడించిన వాళ్ళు. అట్లా 7 ఏళ్ళ వయసులో ఉండగా తను ఫీల్డ్కి వెళ్ళింది. తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఏమిటి? పిన్ని అని పిలిచేవాళ్ళ, జానకి అని పిలిచేవాళ్ళ? మాకు మా పెద్ద పిన్నిని తప్ప మిగతా వాళ్ళందరినీ ఏమే అని అలవాటు, అటాచ్మెంట్ అట్లా అలవాటు అయిపోయింది. అటాచ్మెంట్ ఎక్కువ పేరు పెట్టి జానకి అని, రాధా అని. జానకన్నా పెద్దది ఇంకో పిన్ని, నేను రాధా అంటాను. ఇప్పుడు ఆమెకి 80 ఏళ్ళు, 81 ఎంతో, రాధా అంటే నవ్వుతారు ఇప్పుడు ఎవరు నేను వెళ్ళి రాధా అంటే. మా అట్లాగే జానకి జానకి అంటే అట్లా అలవాటు అయిపోయింది. నా పేరు కూడా అసలు బాలకిషన్, మా ఇంట్లో మా అమ్మ నాకు పెట్టిన ఒరిజినల్ పేరు బాలకిషన్. బాలకృష్ణ అనేది రిజిస్టర్డ్ నేమ్ సార్, అది బాలకిషన్ అని పిలిచేవాళ్ళు మా ఇంట్లో ఉన్నారు ఇంకా 2 ముగ్గురు, వాళ్ళలో జానకి కూడా ఒకటి. బాలకిషన్ ఎట్లా ఉన్నాడని మాట్లాడుకుంటారు నా గురించి మాట్లాడితే. మా చిన్న పిన్ని శారద అని మెడ్రాస్లో ఉంది, తను కూడా బాలకిషన్ అని అంటారు. నన్ను ఇప్పటికీ బాలకిషన్. బాలకృష్ణ ప్రసాద్ ఎట్లయ్యారు? నా పేరు బాలకిషన్ ప్రసాద్. ఓకే ఓకే. ఆ కిషన్ అనేది ఎందుకో వాళ్ళకి ఆ స్కూల్లో రిజిస్ట్రేషన్ టైంలో కృష్ణ వాళ్ళు కిషన్ అని చెబితే కూడా కృష్ణ అని రాశారు. అది మాకు తిరిగి క్రాస్ చెక్ చేసుకోవాలి అని అవి తెలీదు. ఏదో వాళ్ళు ఇచ్చేవాళ్ళు ప్రోగ్రెస్ కార్డు అవి తెచ్చుకునేవాళ్ళు. అది అట్లా పెరిగి పెరిగి నేను 10వ తరగతికి వచ్చేసేటప్పటికి బాలకృష్ణ ప్రసాద్ అని సెటిల్ అయిపోయింది, కంటిన్యూ అయిపోయింది. చివరికి నేను హెచ్ఎస్సి స్కూల్ ఫైనల్ పరీక్ష రాస్తే కూడా బాలకృష్ణ ప్రసాద్ అని, ఇంట్లో మటుకు బాలకిషన్ అనేవాళ్ళు. నన్ను మా తమ్ముడు మా చెల్లెలు బాలకిషన్ అని పిలుస్తారు ఇప్పటికీ. బాలకృష్ణ అనేవారు అనరు, కొద్దిమంది ఊరికే అంటారు, మిగతా వాళ్ళందరూ బాలకిషన్ అని అంటారు మా ఇంట్లో. సో ఇప్పుడు కూడా జానకమ్మ గారితో రెగ్యులర్ సంబంధాలు వచ్చి పోవడం ఇవి వస్తూ వెళ్తూ ఉంటుంది. అంటే ఈ మధ్య ప్రోగ్రాంలు ఇవ్వడం అవి తగ్గిపోయినాయి కదా. తను అంటే నేను పాడనని కూడా ఏదో, అవును సినిమాలో పాడనని చాలా రోజులు అయిపోయింది చెప్పేసి సినిమాలో పాడట్లేదు. ప్రైవేట్గా వాళ్ళు వీళ్ళు బతిమాలు ఏదో ఆశ ఉంటుంది, నా ట్యూన్ జానకోటి పాడాలి అని. అలా రిక్వెస్ట్ చేసి 6 నెలలకు ఒకటి రోజులు పాడించుకునేవాళ్ళు. ఎందుకు లాస్ట్ ఇయర్ కూడాను మా చెల్లెలు రాసిన కొన్ని పాటలు ఇదిగో, ఈ మధ్య ఒక 1 ఏడాది క్రితమే కృష్ణాంకిత గీతావళి అని మా చెల్లెలు స్వయంగా రాసిన పాటలు, అంతకుముందు 2 ఏళ్ళ క్రితమేమో కృష్ణాంకిత కుసుమాలు అన్న పేరుతో ఒక సీడీ చేసాం. మా చెల్లెలు బాగా పాటలు రాస్తుంది, తను బాగా పాడుతుంది. ఆల్ ఇండియా రేడియో బిహే గ్రేడ్ ఆర్టిస్టు. మీ ఇద్దరం కలిసి కూడా ఈ ఊరు రాకముందు చిన్నతనంలో పాడుతూ ఉండేవాళ్ళం. దాంట్లో కూడా జానకి
నా మా చెల్లెల పాటలకి నేను చేసిన ట్యూన్స్లో ఓ రెండు పాటలు తను పాడింది. అంతకుముందు చేసిన సీడీలో కూడా రెండు పాటలు పాడింది. వేరే ఇతరులు కూడా ఈ మధ్య వేరే లాంగ్వేజ్లో చేసిన సీడీల్లో కొన్ని పాటలు పాడింది. అంటే ఇవన్నీ ప్రైవేట్ రికార్డింగ్స్. ఆ ప్రైవేట్ రికార్డింగ్స్లో సినిమాల్లో మటుకు పాడట్లేదు. కొద్ది రెండు మూడేళ్ళుగా 4-5 ఏళ్ళు అయిపోయిందండి మానేసి. ఇప్పుడు టోటల్గా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా మానేశాను అని మన బర్త్డే ముందు అనౌన్స్ చేసి ఓకే అనౌన్స్మెంట్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ వెళ్ళి చూసి వచ్చాను హైదరాబాద్ ప్రాంతాల్లో. శంషాబాద్ నుంచి కొంచెం దూరం వెళ్ళాలి, ఇంకో 10 కిలోమీటర్లు. తుక్కుగూడ అని ఒక ఏరియా ఉంది, దాని నుంచి ఇంకొక 5-6 కిలోమీటర్లు. అక్కడ సొంత ఇల్లు తీసుకుని ఉంటున్నారు. ఒక 1 ఇయర్ అయింది నేను చూసి. బాగా వస్తూ పలకరిస్తూ ఉంటుంది. మొన్న బర్త్డే నాడు మాట్లాడు, 1 ఏప్రిల్ 23న. మళ్ళీ నేను ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళాలి, ఈసారి అప్పుడు వెళ్ళాలి. అంటే ఆమె కూడా, జానకమ్మకు కూడా ప్రభుత్వం మీద అంటే రావాల్సినంత గుర్తింపు ఇవ్వలేదనే ఒక బాధ అయితే కనిపించినట్లుంది. ఒక సందర్భంలో తనకేదో ఇవ్వలేదని కాదు, అవార్డు కూడా తనకి. అదే దాంట్లో విషయం ఏమిటంటే తనకి ప్రత్యేకించి ఏదో ఇవ్వలేదు, గవర్నమెంట్ ఏదో తక్కువ చేసింది అని అంటే కాదు భావం. అవార్డులు వాళ్ళంతా వాళ్ళే ఇచ్చారు, ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు నార్త్ ఇండియన్స్ మీద కొంచెం ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ఏ క్వాలిటీస్ ఉంటే భారతరత్న దాకా లతా మంగేష్కర్కి ఇచ్చారో ఆ క్వాలిటీకి తగ్గకుండా పాడాను నేను. సౌత్ ఇండియన్ని కాబట్టి దూరం పెట్టడం. అందుకే కాబట్టి అందుకే నాకు పద్మభూషణ్ కాదు, పద్మవిభూషణ్ ఉంది నెక్స్ట్, అది ఇస్తా అన్నా కూడా నేను తీసుకోను. భారతరత్న ఇస్తే తీసుకుంటాను, లేకపోతే ఈ ఫిల్మ్ఫేర్ అవార్డులు ఈ చిత్రసీమ వాళ్ళు ఇచ్చే నంది అవార్డ్స్ లాంటివి అవి, తర్వాత లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇలాంటివి ఓరడేవో వస్తూనే ఉన్నాయి. గవర్నమెంట్లు ఇస్తున్నాయి స్టేట్, అవి చాలు బోర్డు తీసుకున్నాను ఇప్పటికీ. మీరు ఒక ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఇది ఒకటి ఇవ్వకపోతే నాకు పోయిందే ఉంది, ఇస్తే మీకు గౌరవం. అదే ప్రత్యేక నేను తీసుకున్నానంటే అది తీసుకోవాలి మీ దగ్గర నుంచి. అందుకని ఇది చిన్న చిన్నవన్నీ నాకు అనవసరం. ఇప్పుడు ఆ స్టేజ్ కాదు నాది. పద్మభూషణ్ నేను పాడిన పాటల స్థాయి అంత చిన్నది కాదు. అలా గుర్తిస్తే ఇవ్వండి గుర్తించి. చాలా ధైర్యంగా అనౌన్స్మెంట్ చేశారమ్మా పద్మభూషణ్ వద్దు. అంటే పైగా ఒక తెలుగువారు కావడం వల్లే ఆమెకు ఆ గుర్తింపు రాలేదా? అది తనకి ఒక స్వభావం ఉంది, కొండ బొద్దలు కొట్టినట్టు మాట్లాడిస్తుంది ఎక్కడైనా. ఎవరో ఏదో అనుకుంటారు అట్లాంటివన్నీ ఉండవు. ఇంట్లో కూడా అట్లే ఉండేదా మేడం? అంతే, ఏదైనా అంతే. నా అభిప్రాయం ఇది, మీ నచ్చితే దగ్గర రండి, లేకపోతే దూరం ఉండదు. దూరం ములాజా ఏం లేదు, అంతే. ఎవరినైనా దుమ్ము లేపడమే అనేయాలనుకుంటే అనేయడమే, అంతే. అన్నమాచార్య ప్రాజెక్టులో మీరు ఇబ్బంది పడ్డ సందర్భం కానీ బాధపడ్డ సందర్భం కానీ ఎప్పుడన్నా ఎదురైందా మీకు వృత్తిపరంగా? ఎందుకుండవండి, ఎందుకుండవు. ఎవరు ఉద్యోగం చేసినా 25-30 ఏళ్ళు ఉద్యోగం చేస్తే 25-30 ఏళ్ళు ఊరికే వచ్చి టీ అంగడికి వెళ్ళి టీ తాగినట్టు, స్వీట్ షాప్కి వెళ్ళి లడ్డు కొనుక్కుని తిన్నట్టు, చిన్నపిల్లలతో గోళీలు ఆడినట్టుగా ఉంటుంది. ఏమిటి 90 ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఎదుర్కొనేవలసినవి ఎదుర్కోవాల్సిందే. అవమానం జరుగుతున్న అవమానం జరుగుతుంది. నెత్తిన పెట్టుకున్న సందర్భంలో నెత్తిన పెట్టుకున్నారు, అన్నీ జరుగుతాయి. సర్వీస్ కదా అది, ఎప్పుడూ ఒకే ఆఫీసర్ ఉండడు పైపచ్చు, మారుతూ ఉంటారు. ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కో రకంగా ఉంటాడు. చైర్మన్లు వేరు, ఈఓలు వేరు, జేఈఓలు వేరు, ప్రాజెక్ట్ డైరెక్టర్స్ వేరు, ఇక్కడికి వచ్చిపోయే ప్రముఖులు వేరు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఏదో ఒకటి అనిపోతూ ఉంటారు వెళ్ళేటప్పుడు. వాటి ప్రభావం కూడా ఈ ఆఫీసర్ల మీద పడుతుంది. వాళ్ళకి ఏవో డౌట్లు వస్తూ ఉంటాయి, ఏదో పాడైపోతుందనో, లేకపోతే ఏదో సంథింగ్ మేం చేసింది కూడా గుర్తించారు ప్రజలను. రకరకాల మంచి చెడు రెండు అభిప్రాయాలు వాటన్నిటికీ సమాధానాలు అడుగుతూ ఉంటారు, చెబుతూ ఉంటాం. మాకు జరిగింది జరుగుతాయి, ఎందుకు జరగదు.
అన్నమాచార్య ప్రాజెక్టు స్థాపించిన తొలి నాళ్ళల్లో అసలు అన్నమయ్య కీర్తనలు మీరు ఎక్కడికైనా పోయి కచేరీ పెట్టి పాడితే వినడానికి కూడా జనం రాని పరిస్థితుల్లో మీరు ఏ రకమైన రోజులు ఉండేది. కొత్తల్లో ఒక ఏడాది ఫస్ట్ తెలియదు కదా అన్నమయ్య అంటే ఎవరో తెలియదు, ఆ పాట ఎందుకు వినానో తెలియదు. అలా క్రమక్రమంగా ఒక ఏడాదిన్నరలో సెట్ అయింది. సెట్ అయిపోయి మీరు ఎప్పుడొస్తారు మళ్ళీ అనే స్టేజ్లో ఉండేది ప్రతి ప్రోగ్రాంకి. ప్రతి ప్రోగ్రాంకి మేము వెళ్ళిన కొత్తలో ఫస్ట్ టైము. మాకు ఎందుకండి వెళ్ళి ఏమిటో ఏ అన్నమయ్య ఏమిటో మీరు ఎందుకు వచ్చారు అనేవాళ్ళు. తీరా మా ప్రోగ్రాం అయిపోయి పాడినాక అయ్యో ఇంత బాగుంటాయా మళ్ళీ వస్తారా, పిలవాలంటే ఏం చేయాలి, ఎన్నాళ్ళు గ్యాప్ కావాలి మేము మళ్ళీ రావాలంటే, ఇలాంటివన్నీ అడిగేవాళ్ళు. టేస్ట్ మెల్లగా టేస్ట్ చూపించారు అంతే కదా. ఒకటి మన వాళ్ళకే అన్నమయ్య పేరు తెలీదు. తర్వాత అన్నమయ్య పాటలు అంటే అది ఏ రకంగా తీసుకోవాలో తెలియదు వాళ్ళకి ఫస్ట్. అందువల్ల చాలా కష్టపడ్డారు. శ్రీనివాసు శెట్టి గారి కంట్రిబ్యూషను మేము, నేను శోభారాజు గారు ఎంత బాగా పాడినా మేము అడిషనల్గా ఆయన మాట ఆయన జనంలోకి దూకుడుగా ఈ పాటల్ని తీసుకెళ్ళి మా చేత ప్రజెంట్ చేయించిన విధానం ఈక్వల్ క్రెడిట్ ఆయనకు కూడా చెందుతుంది. ఆయన స్వరము మేము ముగ్గురం సమానంగా మా ముగ్గురికి సమానంగా చెందుతుంది. నాలుగోది ఏమిటంటే ఆర్కెస్ట్రా ఉన్న నలుగురు చక్కగా సహకరించేవాళ్ళు. ఆర్కెస్ట్రా అంతా ఒకెత్తు, శ్రీనివాసులు శెట్టి గారు ఒకెత్తు, శోభారాజు ఒకెత్తు, నేను ఒకెత్తు, నాలుగు కాళ్ళ మీద ఉండేది మా. ఈ నాలుగు కాళ్ళు సమంగా ఉంటేనే పరిగెత్తేది బండి అలా అన్నమాట. అట్లా త్వరలోనే మా చేతిలోకి తెచ్చుకున్నాం. రెండేళ్లలో జనం అన్నమాచార్య ప్రాజెక్ట్ అంటే వా వా అనే స్టేజ్కి వచ్చేసాం. కొత్త కాబట్టి కొన్నాళ్ళు అవస్థ పడ్డాం. మీరు మీ పిన్ని గారిని కూడా డైరెక్షన్ చేశారా పాటలకు సంబంధించి? పాడింది మా పిన్ని చాలా సహాయం చేసింది. అంటే నిజంగా ఎందుకు సహాయం అంటున్నా అంటే ఆ రోజుల్లో రోజుకి 10 పాటలు, 9 పాటలు, 11 పాటలు అలా పాడుతూ ఉన్న పీక్ స్టేజ్లో ఉంది బిజీ ఆర్టిస్ట్. అలాంటి టైంలో కూడా టీటీడీకి నేను అన్వయ పాటలు చేసి తన చేత పాడించడానికి వచ్చాను అంటే అవి చాలా అడ్జస్ట్ చేసుకుని ఈ పాటలు నేర్చుకునేందుకు టైం స్పేర్ చేసి నేర్చుకుని డైరెక్ట్ 2-ట్రాక్ రికార్డింగ్లు కూడా పాడి పెట్టి చెప్పింది. ప్రధానంగా నువ్వు చేస్తున్నావని, నా కొడుకు చేస్తున్నాడు, నేను వాడిని పాడాలి. పాడినాక అన్వయ పాటలు బాగున్నాయని భావం కలగచ్చు, కానీ ముందు పాడడానికి రీజన్ ఏమిటంటే మావాడు చేస్తున్నాడు అవి నేను పాడాలి, వాడు బాగా చేస్తాడు అక్కడి నుంచి అనమాట. ఆ క్రెడిట్ నాకు ఇచ్చింది. తర్వాత అన్నమయ్య పాటలు కూడా చాలా బాగుంటాయి, నేను కూడా పాడాను, అది సెకండరీ అనమాట. అంటే మీరు అన్నమాచార్య ప్రాజెక్టులో పనిచేసేటప్పుడే బహుశా రిటైర్మెంట్ స్టేజ్కి దగ్గరలో అనుకుంటారు. ఇక్కడ అన్నమయ్య సహస్ర సంకీర్తన యజ్ఞం అనేది ఒకటి సంకీర్తన యజ్ఞం అని మహాయజ్ఞం అని పేరు పెట్టి, ఎందుకంటే అంత పెద్ద ఈవెంట్ చేయడం చాలా కష్టం. అదే చాలా కష్టం, చాలా కష్టం. 13 డేస్ అంత పెద్ద ఆడిటోరియంలో మనకి డైలీ 3.5 అవర్స్ దాదాపు 4 అవర్స్ అది చాలా కష్టమైన పని, అది చేశాను. సంకీర్తన యజ్ఞం అని ఒకటి అది ఒకటి కాయిన్ చేసి ఆ సంకీర్తన యజ్ఞం అన్న పేరుతో 8 యజ్ఞాలు చేశాను ఇప్పటికి నేను. ఫస్ట్ టైం 1997లో వైజాగ్లో స్టార్ట్ చేశాను, తర్వాత విజయవాడ, హైదరాబాదు, తిరుపతిలలో కూడా చేశాను. తిరుపతిలో 2 సార్లు చేశాను. ఒక 3-4 ఏళ్ళ క్రితం చేసింది లాస్ట్ యజ్ఞం నేను చేసిన వాటిల్లో. ఇంకోటి చేస్తే 9 అవుతుందని కానీ అంత ఈజీ కాదు, ఓపిక తగ్గింది, పెద్దవాడినైనాను ఎన్నో కలిసి రావాలి. మీరు దాదాపు 40-45 సంవత్సరాలుగా ఈ అన్నమాచార్య ప్రాజెక్టు, అన్నమాచార్య కీర్తనలు, ఆ తర్వాత వాగ్గేయకారినిగా దాదాపు మీ 70% జీవితం అన్నమయ్యతోనే ముడిపడి ఉంది. అవును. ఫైనల్గా అన్నమయ్య తత్వాన్ని ఒక మనిషి తన జీవితానికి ఎలా అన్వయించుకోవాలని అంటారు మీరు? చాలా మంచి ప్రశ్న ఇది.
పాటలు సాధారణంగా ఒక ఉల్లాసభరితంగా కాలం గడపడం కోసం అనేది ప్రధాన అంశం పాటలు వినడంలో. ప్రధానమైన పర్పస్ అది మనిషికి శ్రమ తెలియకుండా కాసేపు రిలాక్స్ అవ్వడానికి. అందులో అనేకం ఉంటాయి, ప్రేమ పాటలు ఉంటాయి, విషాద గీతాలు ఉంటాయి, వైరాగ్య గీతాలు ఉంటాయి, భక్తి గీతాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కటి వస్తుంది, కొన్ని వర్గాల వాళ్ళు అన్నీ వినగలరు. అన్నమయ్య దగ్గరికి వచ్చేటప్పటికీ మానవుడు నిరంతరం ఏ దారిలో వెడితే జీవితాన్ని ఫలవంతం సఫలీకృతం చేసుకోవడం సంభవిస్తుందో ఆ దారి ఒకటి తన సంకీర్తనలలో చూపించాడు. ఊరికే కాలం అలా తేలిగ్గా పాస్ చేయడానికి పాటలు వినడం అని కాకుండా విన్న ప్రతి పాటలోనూ ఏదో రకమైనటువంటి సందేశం కూడా కలిపి పెట్టేవాడు. ఏమీ లేని చిన్న పాట అనుకుంటే కూడా అందులో భగవంతుడి యొక్క లీలని చమత్కారంగా మనకు అందించేవాడు. ఆ విధంగా అది భక్తి పాటగా మారిపోయేది. కాబట్టి వృధాగా ఏది జరగల. కొన్నిట్లో వైరాగ్య గీతాల్లో దేహాత్మతత్వం, పరమాత్మ విషయాలు, మనం ఎలా ఏ విధంగా లౌకిక జీవితంలో పొరపాట్లు చేస్తాం, మాయలో ఎలా చిక్కుకుంటాం, అలాంటి విషయాలన్నీ చర్చించి చివరికి మానవుడు వీటిలో పడితే వృధా జీవితం అన్న బోధ ప్రధానంగా కొనసాగించుకొని చేశాడు. పురాణ ఇతిహాసంలో ఉన్నటువంటి సూక్ష్మమైన అంశాలు మానవుడికి నిత్య జీవితంలో పాటించవలసినవి ఇండైరెక్ట్గా సూచిస్తూ ఉండే పాటలు ఉన్నాయి కొన్ని, అలాంటివి ఇచ్చాడు. భగవంతుడి యొక్క అద్భుతమైన సౌందర్య వర్ణన అదొక వర్గం, అదొక సెక్షన్. ఆయన లీలల్ని ప్రధానంగా ప్రకటిస్తూ చేసిన సంకీర్తనలు అదొకటి. కొన్ని కొన్ని మనకి ఈ లౌకిక జీవితంలో ఉన్న ఆచార వ్యవహారాలు ఉన్నాయి, ఆచార వ్యవహారాలతో ముడిపడి ఉన్న భక్తిని అంటే మళ్ళీ భక్తి ఉంటుంది అందులో, కానీ మన ఆచార వ్యవహారాలతో ముడిపెట్టి ఉంటాడు, పెట్టి వాటిని వ్యక్తీకరిస్తూ మనకి సాంఘిక చరిత్ర కూడా కొంత కలిసి వచ్చేట్టుగా సమకాలీనంలో తను తను ఉన్న కాలంలో సాంఘిక జీవనం ఎలా ఉండేది అనేది కూడా ప్రతిబింబించేట్టుగా కొన్ని పాటలు. అలా అనేక రకాలైన పాటలు మనకు అందించాడు హనుమాచార్యుల వారు. అంటే కేవలం కృష్ణారామ అని భజనలు పాటలు రాసి ఈ భజనలు పాడుకోండి మీకు మోక్షం వస్తుంది అని చెప్పడం కాదు, మీకు ఆయన ఆధ్యాత్మ సంకీర్తనలోని పేరు పెట్టి మనకు అందించిన 2000 పైచలకు పాటలు కనుక మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే బోర్డంత చరిత్ర కూడా వస్తుంది మనకి. సాంఘిక దురాచారాల మీద కూడా బ్రహ్మం ఒకటి, అన్ని విప్లవకారుడి దురాచారాలు దురాచారాలు అన్నిటినీ చర్చించాడు. అన్నిటినీ చర్చించాడు. భక్తికి భక్తి, బోధకు బోధ, చరిత్రకు చరిత్ర. అది చాలా విశదంగా అంటే ఒక పూట పూట ఒక రోజు రోజంతా మనం చెప్పుకుంటే కూడా తరగదు, అంత వైవిధ్యభరితమైనటువంటి పాటలు ఉన్నాయి. వీటన్నిటినీ నిరూపిస్తూ ఇప్పుడు మనం చెప్పిన అంశాలన్నింటినీ నిరూపిస్తూ ఉన్న పాటలు 100 రకాలు ఉన్నాయి, ఒకరోజు చాలదు. అంటే దీన్ని మానవుని జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు? మానవుడి జీవితానికి అన్వయించుకోవడం అంటే ఒక ఒక దృక్కోణంలోంచి చూస్తే ఎట్లా చెప్పినా అన్నమయ్య చెప్పేది చివరికి వెంకటేశ్వరుడి తత్వం. కాబట్టి పరమాత్ముడిని వెంకటేశ్వరుడిని తలుచుకోవడం భజించడం తప్ప మానవుడు ఏం చేసినా జీవితం సఫలం కాదు. కాబట్టి ఆ తత్వాన్ని ఆ దివ్యమూర్తిని స్తుతించడం అనేది మన జీవితంలో ప్రధానాంశంగా
కొనసాగాలి కాబట్టి దానికి ఈ సంకీర్తనలు నేను అందిస్తున్నాను, పాడుకోండి తరించండి అన్న పద్ధతిలో అందించినవి అని ఒక ఒక కోణంలోంచి చెప్పాలి వాటన్నిటినీ. రెండవది భాష, చెప్పకుండా చెప్పాడు. ఆ కాలంలో ఉన్నటువంటి స్వచ్ఛమైన జాను తెలుగు పదప్రయోగాలు, రకరకాల సమాసాలు, ప్రజలు నిత్యం వాడుకునేటువంటి పదాలు, వాటి సౌందర్యం, ప్రజల్లో ఉన్నటువంటిది కల్తీ లేని తెలుగు, అది చాలా చక్కగా చెప్పాడు. మూడోది తెలియకుండా వైష్ణవ మత ప్రచారం కూడా చేశాడు. తన సంకీర్తనలలో శ్రీ వైష్ణవ సిద్ధాంతాలన్నింటినీ, ఆళ్ళవార్ల చరిత్రల్ని, వాళ్ళు వ్యక్తీకరించినటువంటి ఆధ్యాత్మిక భావాల్ని, తత్వాల్ని, వాటన్నిటినీ తన పాటల్లో పొదిగి ఇండైరెక్ట్గా ఈ వైష్ణవం, ఈ విష్ణుతత్వమే మీకు రక్ష, వీడు తప్ప ఇంకోటి లేదు, కాబట్టి మీరు కూడా శ్రీ వైష్ణవులే ధరించండి అని అలా అలా తగిలించి వదిలేశాడు. అసలు ఆయన సంకీర్తన ఉద్దేశమే అది, ఈ వైష్ణవతత్వం వెళ్ళాలి జనంలోకి. రచన విధానం దగ్గరికి తీసుకుంటే ఆ కాలంలో అందుబాటులో ఉన్నటువంటి సంగీత రచనలు, ఎన్ని రకాల సంగీత రచనలు ఉన్నాయో అన్ని రకాల సంగీత రచనలు తన సంకీర్తనలలో కనిపిస్తాయి. మనం కీర్తనలుగా పాడుకోవడానికి, తర్వాత యక్షగానాలుగా పాడుకోవడానికి, తర్వాత రాజనర్తకీములు వాళ్ళు నర్తించడానికి అనువైనటువంటి నాట్యానికి సంబంధించిన పదాలలాగా, పల్లె గీతాలు, జానపదులు వ్యవసాయం చేసుకుని అవన్నీ ఇంటికి తెచ్చుకుని శుభ్రం చేసుకుంటూ పాడుకునేవి, పెళ్ళిళ్ళప్పుడు పాడుకునేవి, అలాంటివన్నీ ఆ సంప్రదాయాల్లో జరిగే విచిత్రమైనటువంటి లౌకిక జీవన విధానం, వీటన్నిటికి సంబంధించిన పాటలు మొత్తం అదంతా ఆ జీవన విధానం అంతా చిత్రీకరించాడు తన దీంట్లో. ఇలా అనేకమైనవి ఆ సంకీర్తనలో పొదిగాడు. కాబట్టి మనకు తెలిసి మనకు నచ్చిన ఒక 15-20 పాటల్ని మాత్రం ఆధారంగా చేసుకుని అన్నమయ్య ఇంతే చెప్పాడు అనడానికి వీల్లేదు. ఒక ముఖ్యంగా 1000 అన్నమాచార కీర్తనలు సెలెక్టివ్ 1000 సాంగ్స్ అన్నమాచార్యవి కనుక కొంచెం ఓపిక్గా ఎవరన్నా ఒక ఏడాది పాటు పరిశీలిస్తే మిగతావి ఆయన 32,000 రాశాడు అని స్పష్టంగా తెలుసు, మనకు దక్కలేదు అనేది తెలుసు, మనకు 14,000 దాకా దగ్గర 14,000 దాకా దొరికినాయి అనేది ఈ వాస్తవాలన్నీ తెలిసినవే. అయినా 14,000 కూడా అక్కర్లా, 1000 అన్నమాచార కీర్తనలు గనక మనం అంటే కేటగరైజ్ చేసి విభిన్న కోణాలకు చెందినవి 1000 పాటలు తీసుకుని చదివితే 1000 పిహెచ్డీలు చేయొచ్చు. అన్ని విచిత్రమైన పోకడలు, సంగీతపరమైనవి, సాహిత్యపరమైనవి, సాంఘిక జీవనపరమైనటువంటి ఓధాత్మకమైనటువంటి చమత్కృతితో కూడినటువంటిది, భాషాపరమైన సౌందర్యం చూపించేవి, అనేకమైన కోణాలలో రాసిపోసిన ఆ పాటలలో అబ్బా అనిపించే స్థాయి పాటలు అవన్నీ. మానవుడికి ఉండే బలహీనతలు, మానవుడు ఉండవలసిన విధానం దగ్గర నుంచి అన్నీ చెప్పాడు. పరుల మనసులకు ఆపదలు కలుగజేయు పరితాపకరమైన బ్రతుకేలా, సొరిది ఇతరుల మేలు చూచి సైపగలేక తిరుగుచుండే కష్టదేహమిది ఏలా, కడుపెంత తాకుడుచు కుడుపెంత దీనికై పడని పాటల పడి పొరలనేలా. ఎందుకు ఈ పొరలడం ఆ పాటలన్నీ పడుతూ అంతే, ఇదేంటి డైరెక్ట్గా బ్లాక్ మనీ కూడా తీసుకుని దాచిపెట్టి విదేశాల్లో పెట్టి ఇక్కడ డమ్మని చచ్చిపోయేవాడు అందరికీ పాఠమే కదా అది, 600 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఏం చేస్తావు, ఎక్కడో దాచి ఇక్కడ చచ్చిపోతావు, మన దేశానికి పనికిరాదు, అక్కడ ఎవడో ఉంచేసుకుంటాడు ఆ డబ్బు, ఇక్కడ నీ వాళ్ళకు కూడా పనికిరాదు, అది ఎవరూ తీయలేరు దాన్ని, వాళ్ళు ఎవరికి ఇవ్వరు, ఏ వ్యక్తి దాచాడో వాడికే ఇస్తారు, వీడు పోయినాక అది ఎవరికి పనికిరాదు. మనిషి అనేవాడు పుట్టాక ఎలా బతకాలి అనేది కూడా బాగా
నానాటి బతుకు నాటకము, కానక కన్నది కాయ, పుట్టుటై నిజం పోవుటై నిజం, నటనడి పడిన నాటకం, ఎత్త ఎదుట కలది ఈ ప్రపంచం, కట్టకడ పట్టేది కైవల్యం. ఇవి ఇవన్నీ ఒక్కసారి ఒక 10 సార్లు అనుకుంటే ఈ దీనికోసం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం మనకే ఐడియా వస్తుంది. అది ఆ మిగిలిన టైంని సద్వినియోగం చేసుకుంటే నొప్పింపక తానవ్వక హాయిగా బతకొచ్చు ఎవడైనా. అలా ఇవన్నీ తీసి పెడితే మీకు 100ల కొద్దీ వస్తాయి ఈ కొటేషన్స్. ఈ ఆనంద భట్ భలే సేకరించాడు ఇలాంటివన్నీ. అట్లా కొంతమంది చేశారు, అనేకమైన నాకంటూ పాడుకోవడం వరకే ఆనందం కాబట్టి అంతవరకే పెట్టుకున్నాను. నిజానికి ఇవన్నీ ఒక ఉపన్యాస ధోరణిలో వీటన్నీ ఉదహరిస్తూ మాట్లాడడం అనేది నిజానికి నాకు చేతగాని విద్య తెలుసు, కానీ నాకు సకాలంలో స్ఫురించవు. అంటే ఆ దృష్టిలోనే ఎక్కువ వర్క్ చేసిన వాడిని కాదు కాబట్టి ఆ పర్పస్ నాకు లేదు, పాడుకోవడమే కదా. కొన్ని గుర్తొస్తాయి, కొన్ని గుర్తురావు, కానీ అన్ని వర్గాల వాళ్ళకి అన్ని ఏమంటారు ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి పనికొచ్చేవి అన్నీ ఇచ్చాడు. చిన్నపిల్లలకి 10-12 ఏళ్ళ పిల్లలు, జోత్సుతానం, నడి వయసు వాళ్ళకి, ఓ కుటుంబం నడిపే నడి ఆ స్థాయి వాళ్ళకి, పెద్ద అయిపోయిన వాళ్ళకి, తపస్సు చేసుకునే సాధువులకి, పక్కా సంసారులకి, ఎలా ఉంటే జీవితం గడుస్తుంది అంటే ఇతరులకు ఇబ్బంది లేకుండా తను ధన్యుడు అవ్వడం ఎలాగ, అన్నీ శుభ్రంగా చెప్పాడు. మీకు లలిత సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది, చాలా రాశారు లైట్ మ్యూజిక్. చివరిగా మా ప్రేక్షకుల కోసం లలిత సంగీతంలో మీకు బాగా ఇష్టమైన ఒక సంగీతం, లలిత సంగీతం, లలిత సంగీతంలో కూడా మీకు చాలా ప్రావీణ్యం ఉంది, ప్రవేశం ఉంది, చిన్నప్పుడు పాడింది ఎక్కువ. దాంట్లో మీకు నచ్చింది ఏదో ఒకటి మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం చివరిగా ఒక పాట వినిపించండి సార్. నేను రాసిన పాట చాలా రాశాను, దాదాపు 400 పాటల దాకా, 400 దాదాపు 100 దాకా రికార్డ్ అయినాయి అందులో. ఏ నా పాటలు కృష్ణరవళి అనే పేరుతో 2 వాల్యూమ్స్గా అచ్చు వేశాను నేను రచించిన లలిత సంగీతాలు. ఇది 2వ భాగం కృష్ణరవళి. ఇది ఇట్లాంటిది నేను ఇక్కడి రాకముందు హైదరాబాద్లో ఉన్న రోజుల్లో 1974 మొట్టమొదటి ఫస్ట్ వాల్యూమ్ కృష్ణవాళ్ళు వేశాను. దాని మీద ఫస్ట్ వాల్యూమ్ అని రాయలా, ఎందుకు సెకండ్ వాల్యూమ్ రాస్తానని తెలియదు కాబట్టి. మొత్తం మీద అందులో 40 పాటలు, ఇందులో 40 పాటలు, వెరసి 80 పాటలు. మొట్టమొదటి వాల్యూమ్లో ఉన్న 40 పాటలు ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ వాళ్ళు విత్ ఫుల్ రైట్స్ ది పర్చేజర్ ది బుక్ ఇట్స్ వాళ్ళు లలిత సంగీతంగా వాళ్ళు ఫుల్ రైట్స్ తీసుకుని ఏ ఆర్టిస్ట్ అన్నా స్వరపరుచుకుని పాడడానికి రెడీగా వాళ్ళ దగ్గర సాహిత్యాలు పెట్టుకున్నారు అన్నమాట. అది ఒక క్రెడిట్ రచయితకి. కాబట్టి అట్లా ఈ 2వ దాంట్లోంచి కూడా చాలా పాటలు నేను వేరే ఇతర సింగర్లు చాలామంది ఆల్ డే రేడియోలో టీవీల్లో పాడారు ఈ 2 దాంట్లో. జానకి కూడా కృష్ణరవళి అన్న పేరుతోనే నేను ట్యూన్ చేసిన, నేను రచించిన పాటల్ని 10 పాటలు తీసుకుని 1 పాట మటుకు నా ట్యూన్ పాడింది, మిగతా 9 తను ట్యూన్ చేసి పాడింది. నా పాటలు తను ట్యూన్ చేసి పాడి నాకు నాకన్నా మా అబ్బాయికి ఎక్కువచ్చు. నా పాటలు నేను పాడను కదా తిరిగి, అందువల్ల మర్చిపోతుంటాను, ఏమి నిలవ్వు. ఒక లైన్ గుర్తొస్తే ఇంకో మిగతా పాట మర్చిపోతుంటాను. దీంట్లో మనసు కోరేను మరల నీ వేణుగానమే, కనులు కోరేను మరల నీ దివ్య దర్శనమే, మనసు కోరేను మరల నీ వేణుగానమే, నిలువంగజాలరా క్షణమైన నేను వీడి నా చెంత చేరరా నందనందన
కృష్ణ మనసు కోరేను మరల నీ వేణుగానమే. ఇలా సాగుతుంది ఈ పాట. నా మొట్టమొదటి రచన లైట్ మ్యూజిక్. నేను లలిత గేయాలు రాయడం అంటూ జరిగిన 1962-63 సంవత్సరాల ప్రాంతంలో రాసిన మొట్టమొదటి పాట ఇది. ఈ కృష్ణలవల్లి పేరుతోనే జానకి పాడిందని చెప్పాను కదా. సంగీత అనే పెద్ద కంపెనీ వాళ్ళ తర్వాత సినిమా పాటలు మాత్రం చేస్తున్నారు. ఒకప్పుడు బాగా సంగీతం లైట్ మ్యూజిక్ అన్నీ చేసేవాళ్ళు. ఆ కంపెనీకి పాడింది జానకి నా మొదటి గేయం. తర్వాత జానకి తను కూడా పాడింది. అట్లాగే ఇంకా కొన్ని పాటలు మా పిల్లలు బాగా పాడతారు. ఏ నాటికి దయగనును ఏ దశ నీతించును నేనెదురు చూచు నారాజు ఈ మురళిని రవళింపగ ఏ నాటికి దయగనును ఏ దశ నీతించును చంద్రికవో తారకవో చంద్రికవో తారకవో వేదన బాపి నన్ను మురిపించే చల్లని మమతల వెల్లువవు తీయని రసమయ గీతికవో చంద్రికవో. థ్యాంక్ యూ సార్. మీరు మంచి అవకాశం ఇచ్చారు నా మనసులో ఉన్న మాటలు చెప్పుకోవడానికి. మీ ఈ సంస్థ ఐ డ్రీమ్ ఈ ఐ డ్రీమ్ సంస్థకి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సంతోషంగా సెలవు తీసుకుంటున్నాను.